హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పార్ట్ ఎయిట్ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ లో ఎక్కడ ముగిసింది హీరో హీరోయిన్ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటారు కదా అలా తెలుసుకుంటూ క్లోజ్ గా రావడానికి ప్రయత్నిస్తుంటారు ఈ పార్ట్ స్టార్టింగ్ లో డెవిల్ కింగ్ ను చూపిస్తారు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఆ జాంబి అమ్మాయి ఒక టీవీ షో చూస్తుంటుంది అది ఎవరి షో అంటే డెవిల్ కింగ్ షో ఇదిగా చూడమ్మా అక్కడ జడ్జి ఉన్నాడు చూడు ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అంటుంటాడు అవునా అలా ఎవరు కనిపించట్లేదే అని జాంబి అమ్మాయి అంటుంటుంది సరే వదిలే ఇంతకి ఇప్పుడు ఎందుకు అది చూస్తున్నావు అంటాడు అదా ఇది చూస్తుంటే నాకేదో జ్ఞాపకం వచ్చినట్లు అనిపిస్తుంది అంటుంది ఏంటి జ్ఞాపకం వస్తుందా అయితే ఇప్పుడు నేను జడ్జి నువ్వు పర్ఫార్మ్ చేయబోతున్నావు అలా అతడు చెప్పగానే ఆ జాంబి అమ్మాయి భయంకరంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది ఏంటమ్మా నువ్వు చాలా గొప్పగా డాన్స్ చేస్తున్నావు అయితే నువ్వు డాన్సరా అని అంటుంటాడు సరే బాగానే డాన్స్ చేసావు కానీ ఏంటి ఇప్పుడు అలాగే ఉండిపోయావు అంటుంటాడు అద నాకే తెలియట్లేదు నా నడుము తిరిగిపోయినట్లు అనిపిస్తుంది అంటుంది ఏంటి నడుము తిరిగిపోయిందా అయ్యయ్యో అయితే భయంకరంగా దుర్వాసన వస్తుంది అని అతడు అంటుంటాడు అప్పుడు ఎప్పట్లాగే అతడు బ్యాగులో వేసుకుని ఆమెను కార్ లో ఎక్కించడానికి తీసుకెళ్తుంటాడు అప్పుడే సెక్యూరిటీ అక్కడికి వస్తాడు ఆ తర్వాత తన ప్రతాపం చూపించి అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తాడు ఆ జాంబి అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఆమెకు తినడం కోసం ఎనర్జీ మార్బుల్ ఇస్తున్నాడు నువ్వు తినే ఈ ఎనర్జీ మార్బుల్ చాలా పవర్ఫుల్ అయినది ఇది తినడం వల్ల నీకు పాస్ట్ లో ఏం జరిగిందో కూడా గుర్తుకు రావచ్చు అంటుంటాడు అప్పుడు ఆమె థ్యాంక్ యూ డెబుల్ కింగ్ మీరు నాకు ఇంత మంచి చేస్తారని నేను అనుకోలేదు అని అంటుంది ఏం చేసేది లేకుంటే దుర్వాసన వచ్చి చేస్తావు కదా అంటుంటాడు అలా మాట్లాడుతుంటే ఒక రిమోట్ కింద పడుతుంది దాన్ని తీస్తుంటే సడన్ గా ఒక తలుపు తెరుచుకుంటుంది దాని వెనక ఒక పెయింటింగ్ ఉంటుంది కదా దాన్ని చూస్తుంటాడు అప్పుడు ఆ జాంబీ అమ్మాయి కూడా చూసి ఎవరి అంటుంది అప్పుడు అతడు చాలా ఫీల్ అవుతూ ఆమె కూడా ఒక దేవతగా ఉండేది అని చెప్తుంటాడు కానీ స్వర్గంలో ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఆమెను భూమి పైకి పంపించారు ఆమెకి ఇచ్చిన పెద్ద శిక్ష ఏంటో తెలుసా మరు జన్మలు ఎత్తడమే అని చెప్తుంటాడు ఆమె అలా ఏదైనా ఒక జన్మెత్తితే మళ్ళీ ఏదో కారణం చేత ఆమె చనిపోతూ ఉంటుంది అని చెప్తుంటాడు ఇలా ఇది కంటిన్యూ అవుతుందని చెప్తాడు ఈ సైకిల్ నేను బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నానని చెప్తుంటాడు అదే టైంలో లో ఈ మెంటర్ కూడా అదే విషయం మాట్లాడుతుంటాడు అతడు ఆ సమ్మర్ దేవతతో ఏం చెప్తుంటాడంటే ఇప్పుడు డెవిల్ కింగ్ దేవుడుగా మారాలని ఆశపడేదే పునర్జన్మ ఎత్తడం క్యాన్సల్ చేయడం కోసమే అని అంటుంటాడు అతి త్వరలోనే అతడు దేవుడుగా మారబోతున్నాడు ఆ తర్వాత ఆ అమ్మాయికి విడుదల ఇస్తాడేమోనని అంటుంటాడు కానీ అప్పటి వరకు హీరో ఏ సమస్య సృష్టించకుండా ఉండాలి అప్పుడు ఆమె హీరో బ్రేస్లెట్ కంట్రోల్ లో ఉన్నాడు కదా అంటుంటే అదే పెద్ద సమస్య అమ్మా ఎందుకంటే అతడు సమస్యలను వెతుకుంటూ వెళ్తుంటాడు కదా అంటుంటాడు సీన్ కట్ చేసి హీరోను చూపిస్తారు ఆ జాంబీ అమ్మాయి దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు అంటుంటాడు ఏంటి ఈ రోజు చాలా ఫ్రెష్ గా ఉన్నావు ఏం జరిగింది అంటుంటాడు ఈ డెవిల్ కింగ్ నాకు ఎనర్జీ మార్పులు ఇచ్చాడు అందువల్ల నేను ఫ్రెష్గా గా ఉన్నానని చెప్తుంటుంది ఆయన నీకు అది ఇచ్చాడా పర్వాలేదే అంటుంటాడు ఆ మ్యూజియం అని చూపిస్తారు అందులో ఆ డెవిల్ కింగ్ ఒక సినిమా ఇచ్చాడు కదా దాని ప్లే చేస్తుంటారు ఈ సినిమా చాలా సూపర్ గా ఉంది దీన్ని మేము రేపు విఐపి లకు చూపించబోతున్నామని ఆ మ్యూజియం అధినేత చెప్తుంటాడు సరే సూపర్ అని ఆ అసిస్టెంట్ అంటుంది ఆ తర్వాత దీన్ని ఎక్కడ భద్రపరచబోతున్నారు అని అడుగుతుంది అతడు ఒక చోటు చూపిస్తాడు ఇక్కడ పెట్టబోతున్నాం అంటాడు అది ఒక మూలలో ఉంది ఇక్కడ ఉంటే ఇది హైలైట్ కాదని చెప్పి చెప్పి నేను చెప్పిన ప్రాంతంలో పెట్టండి అని అంటుంది అక్కడ మధ్యలో ఒక అద్దం ఉంటుంది కదా అక్కడ పెట్టమని చెప్తుంది దాన్ని ఇక్కడ పెట్టలేము అని అతడు అంటుంటాడు దీన్ని కొరియాకి చెందిన ఒక పెద్ద మనిషి మాకు ఇచ్చాడు దాన్ని కూడా వాళ్ళు ఇక్కడే పెట్టాలని చెప్పారు ఓహో అలాగా అయితే పెద్ద సమస్య లేదని ఆమె అంటుంటే అప్పుడే ఆమెకు ఒక ఫోన్ వస్తుంది సరే ఇప్పుడే వస్తానని చెప్పి ఆమె బయటికి వెళ్తుంది అదే టైంలో ఆ మ్యూజియం స్టాఫ్ ఏం చెప్తుంటాడంటే సార్ మీతో ఒకటి చెప్పడం మర్చిపోయాను ఈ అద్దం ఉంది కదా ఇందులోంచి జపన్ అమ్మాయి దయ్యం వస్తుందంట అని చెప్తుంటాడు మన సెక్యూరిటీ చెప్పారని చెప్పగానే ఏంటయ్యా నువ్వు ఇలా వదంతులు సృష్టించొద్దు అంటుంటాడు ఇలా జరిగితే మన మ్యూజియానికి చెడ్డ పేరు వస్తుందంటుంటాడు ఆ తర్వాత అతడు ఈ అద్దంలో లో దయ్యం ఎలా ఉంటుంది అని అద్దాన్ని తీక్షణంగా చూస్తుంటాడు అలా చూస్తే వెనకే ఆ చిన్న పిల్ల ఆత్మ ఉంటుంది తక్కున వెనక్కి తిరిగి చూస్తే ఆ అమ్మాయి కనిపించలేదు ఇదంతా నా భ్రమ అని మళ్ళీ తిరిగి చూస్తే మళ్ళీ ఆ అమ్మాయి కనిపించింది ఇప్పుడు ఆ అమ్మాయి ఏంటి నువ్వు నన్నే వెతుకు అని అంటుంటుంది అప్పుడు అతడు భయపడుతూ కింద పడిపోతాడు నా గురించి తెలిసిన ఎవరు ప్రాణాలతో ఉండకూడదు అని అతని దగ్గరికి వస్తుంటుంది అదే టైంలో బయటికి వెళ్లిన అసిస్టెంట్ అమ్మాయి ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చింది ఏంటమ్మా ఎవరు నువ్వు దయ్యమా అంటుంది అవును ఈ అర్థం ఇచ్చింది కొరియాలో ఒక పెద్ద మనిషి అని చెప్పారు కానీ నువ్వెలా ఇందులో ఉన్నావు నువ్వు ఒక జపనీస్ అమ్మాయి కదా అంటుంటుంది ఆ అమ్మాయి అలా భయపడుతూ కనిపించకుండా పోతుంది ఆ అమ్మాయిని ఆమె అలాగే ఫాలో అవుతుంటుంది ఆమె ఎక్కడికి వచ్చి అంటే వాళ్ళు డొనేట్ చేసిన సినిమాను ప్లే చేస్తుంటారు కదా ఆ సినిమా లోపలికి వెళ్ళింది ఇది ఎలా సాధ్యమైంది ఈ చిన్నపిల్ల ఆ సినిమాలోకి ఎలా వెళ్ళింది అని అనుకుంటుంది అయ్యయ్యో ఇది వెంటనే డివిల్ కింగ్ చెప్పాలని అక్కడికి వెళ్తుంది అక్కడ జరిగిందంతా అతనికి చెప్తుంది ఏంటమ్మా చెప్తున్నావు ఆ దయ్యం సినిమా లోపలికి వెళ్ళిందా రేపే మనం ఆ సినిమాను అందరి ముందు ప్రదర్శించబోతున్నాం ఆ టైంలో ఆ చిన్న పాప దయ్యం బయటకు వచ్చిందంటే ఏమవుతుంది అని అంటుంటాడు సరే ఇప్పుడు దీన్ని నేనే సాల్వ్ చేయాలి ఇంతకి ఆ అమ్మాయి ఫోటో ఏదైనా ఉందా అని అడుగుతాడు ఆ ఉందే ఆ అమ్మాయి ఫోటోను నేనే గీసాను అని చూపిస్తుంటుంది ఆ ఫోటో చూడగానే అబ్బా నువ్వు ఎంత పెద్ద ఆర్టిస్ట్ వి బొమ్మను ఇలా కూడా గీస్తారా అంటుంటాడు నువ్వే ఒక డాగు ఈ బొమ్మను కూడా డాగు లాగా గీసి పెట్టావు అంటుంటాడు సరే అదంతా వదిలేయి ఈ అమ్మాయిని కనిపెట్టాలంటే అది ఒక్కరి వల్లే అవుతుంది అంటుంటాడు అది శాంజాంగ్ వల్లే అవుతుంది అంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఎక్కడుందంటే సినిమాకు వెళ్తుంటుంది అప్పుడు హీరో ఇదే నీ ఫేవరెట్ సినిమానా అంటుంటాడు అవును ఇదే నా ఫేవరెట్ సినిమా దీన్ని ఇప్పుడే రీ రిలీజ్ చేశారు అంటుంటుంది ఈ రోజు రాత్రికి షో మనం చూడబోతున్నాం నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నానని చెప్తుంటుంది హీరోయిన్ కు నచ్చినవన్నీ హీరో చేస్తున్నాడు కదా అందుకే ఆమెను సినిమాకు తీసుకొచ్చాడు ఇలాంటి టైంలో ఆ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా చాలా టైం ఉంది అప్పటి వరకు ఏం చేద్దాం అని చెప్పి ఉన్న ఒక ఫోటో తీసి హీరోయిన్ కు చూపిస్తుంటాడు ఆ ఫోటోలో ఒక అమ్మాయి ఉంది ఇదిగో చూడు ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంది ఎంత అందంగా డ్రెస్సింగ్ చేసిందో చూడు అంటుంటాడు ఆ ఫోటో చూసి ఆ అమ్మాయికి ఆ డ్రెస్సింగ్ అసలు నచ్చలేదు ఈ డ్రెస్సింగ్ నచ్చిందా నీకు అని అంటుంటుంది నాకు ఇలాంటి డ్రెస్సింగ్ చేస్తేనే ఇష్టం అని అంటుంటాడు అరేరే రే రే ఏం టేస్ట్రా ఇది అని హీరోయిన్ అనుకుంటుంటుంది అప్పుడే హీరోయిన్ కు డెవిల్ కింగ్ నుంచి కాల్ వచ్చింది ఏంట్రా ఇతడు సంబంధమే లేకుండా ఫోన్ చేశాడని హీరో అనుకుంటాడు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు అప్పుడు జరిగిన విషయం అంతా అతడి చెప్పగానే ఇలాంటి విషయాలకు కూడా మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు అని హీరో అంటుంటాడు మాట్లాడకుండా ఆ సినిమాను చేయొచ్చు కదా అంటుంటాడు అలా చేస్తే దయ్యమే చచ్చిపోతుంది కదా అంటుంటాడు అలా చెయ్యకూడదు ఎందుకంటే మేము ఆ సినిమాను డొనేట్ చేసాం దాని ద్వారానే రాష్ట్రపతి నుంచి మెడల్ దక్కబోతుందని ఆ అసిస్టెంట్ అమ్మాయి చెప్తుంటుంది ఓహో అందుకోసమే అతడు ఇలా చేస్తున్నాడా అని హీరో అంటుంటాడు అప్పుడు హీరోయిన్ నాకు హెల్ప్ చేస్తావా అంటుంటాడు నువ్వు హీరో వెళ్ళి ఎలాగైనా ఆ దయ్యాన్ని పట్టుకోండి అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నేను మాత్రమే ఆ సినిమాలోకి వెళ్ళబోతున్నా హీరో రానవసరం లేదు అంటుంది అప్పుడు హీరో కొంచెం ముఖం పెడతాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే ఎందుకు అతన్ని రావద్దని చెప్తున్నానంటే ఇంతకు ముందు మీరు మాకు చేసిందంతా చాలు ఇంతకు ముందు మమ్మల్ని లోపలికి పంపి ఫోటోలన్నీ కాల్ చేశారు కదా ఈసారి కూడా నా బంగారం నాతో పాటు లోపలికి వస్తాడు అతన్ని మళ్ళీ మీరు ఏదైనా చేస్తారు అని అంటుంటుంది అప్పుడు హీరో ఆమె తన గురించి గొప్పగా చెప్తుంటే సంతోషపడుతుంటాడు తను ఆమె కోసం కష్టపడేది గుర్తించిందని అతడు అనుకుంటుంటాడు ఇప్పుడు నా బంగారం నాతో రానవసరం లేదు కావాలంటే మీరు నాతో రండి అని డెవిల్ కింగ్ అంటుంది అప్పుడు ఆ డెవిల్ కింగ్ ఓహో ఇలా జరుగుతోందా అని అనుకుంటుంటాడు అప్పుడు హీరో కూడా మీరిద్దరు రండి అంటాడు ఇప్పుడు డెవిల్ కింగ్ శాంజాంగ్ ఇద్దరు సినిమా లోపలికి వెళ్తారు ఆ ఇద్దరు బాగా వెతుకుతుంటారు అవును ఆ చిన్న పాప ఎలా ఉంటుంది ఏదైనా ఫోటో ఉందా అని సామ్జాంగ్ అడుగుతుంది ఫోటో కాకపోతే ఒక సూపర్ డ్రాయింగ్ ఉంది చూస్తావా అని చూపిస్తుంటాడు ఆ అసిస్టెంట్ అమ్మాయి గీసిన బొమ్మను సామ్జాంగ్ కు చూపిస్తాడు అప్పుడు హీరోయిన్ దాన్ని చూసి ఆ ఇదే చాలే అని అంటుంటుంది ఆ ఇది చాలా ఇందులో ఏం కనిపిస్తుందమ్మా అని అతడు అంటుంటాడు అదేంటంటే ఈ అమ్మాయికి షార్ట్ గా హెయిర్ ఉంది ముఖంపై ఒక మచ్చం ఉంది ముఖం రౌండ్ గా ఉంది అంతేకాకుండా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది దానికి పైన ఫ్లవర్స్ ఉన్నాయి అని అంటుంటుంది అలా మాట్లాడుకుంటూ వాళ్ళు వెతికే క్రమంలో అక్కడ ఒక బస్ స్టాండ్ దగ్గర వెయిట్ చేస్తారు అక్కడ బస్ స్టాండ్ లో ఏంజిల్ కింగ్ చూస్తాడు ఆమె ఏంజిల్ లేడీ అయినా అని అతడు తీక్షణంగా చూసేటప్పుడే బస్ వచ్చింది రండి డెవిల్ కింగ్ వెంటనే వెళ్దాము అని సాంజాంగ్ పిలుస్తుంటే నువ్వు వెళ్ళు నేను వస్తానని అతడు అక్కడ ఉంటాడు బస్ పోయిన తర్వాత చూస్తే అక్కడ అమ్మాయి కనిపించడం లేదు అక్కడే పేపర్ చదువుతున్న వ్యక్తిని చూసి సార్ ఇది సంవత్సరం అని అడుగుతాడు నైన్టీన్ థర్టీ టూ జూన్ నెల అని అతడు చెప్తాడు ఓహో అలాగైతే ఆ లేడీ చనిపోవడానికి ఇంకో సంవత్సరం ఉంది అందువల్ల ఆమె ఇక్కడే ఉండి ఉంటుందని అతడు అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే పీకే ఆ జాంబీ అమ్మాయిని చూపిస్తారు అప్పుడు ఆ పీకే ఆ జాంబీ అమ్మాయిని తీసుకొచ్చి ఏంటమ్మా నీకేదో డాన్స్ ఆడినట్లు కదా అంటుంటాడు నేను ఇక్కడే డాన్స్ ప్రాక్టీస్ చేస్తాను నీకేదైనా జ్ఞాపకం వచ్చిందేమో చూడు అంటుంటాడు ఏంటమ్మా ఎనర్జీ లేదా సరే అయితే ఉండు నీ కోసం నేను ఎనర్జీ మార్బుల్ తీసుకొస్తానని వెళ్తాడు అక్కడ ఆ అమ్మాయి ఒకతే ఉంది ఆ అద్దాలను తిరిగి తిరిగి చూస్తుంటే ఆమెకు ఏదో గుర్తుకు వస్తుంటుంది అదేంటంటే ఆమె చాలా గొప్పగా డాన్స్ చేసినట్లు ఆమె కళ్ళ ముందు కనిపించి కనిపించి పోతూ ఉంటుంది అలాగైతే నేను ఒక గొప్ప డాన్సరా అని అనుకుంటుంది అలా ఆమె ఆలోచిస్తున్న క్రమంలో అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది ఏంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంది ఓ నువ్వు స్టూడెంట్ స్టూడెంట్స్ ఇక్కడికి రావద్దే అని అంటుంటుంది ఏమి మాట్లాడకుండా బయటకు వెళ్ళు అంటుంటే ఏంటి నీ దగ్గర ఇంత దుర్వాసన వస్తుంది అని అంటుంది సారీ అండి నేను ఈ సెంటు కొట్టుకోవడం మర్చిపోయానని చెప్పి ఆమె సెంటు కొట్టుకుంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని ఆ అమ్మాయి తోసేస్తుంది జాంబి అమ్మాయి కింద పడిపోతుంది కదలకుండా అలాగే ఉంటుంది ఆ అమ్మాయి ఆమెను చూసి భయపడిపోతుంటుంది అయ్యయ్యో తెలియకుండా ఇలా తోసేస్తే చనిపోయిందా ఏంటి అని భయపడిపోతుంటుంది అదే టైంలో పీకే అక్కడికి వచ్చాడు ఆ అమ్మాయి భయపడిపోతూ పీకే పీకే నేను ఈ అమ్మాయిని ఏమి చేయలేదు అని అంటుంటుంది సరే నువ్వు భయపడకుండా ప్రశాంతంగా ఉండు అని అతడు చెప్తుంటే ఆ జాంబీ అమ్మాయి పడుకున్నది అలాగే లేస్తుంది అంతే ఆ సీన్ చూసి ఆ అమ్మాయి భయపడిపోతుంది అప్పుడు పీకేమంటుంటానంటే ఏంటమ్మా నువ్వు జనాన్ని ఇలా భయపెట్టొద్దని చెప్పాను కదా అంటుంటాడు సీన్ కట్ చేస్తే జాంబీని తీసుకుని ఆ సమ్మర్ దేవత దగ్గరికి వెళ్తారు ఇంతకీ నీకు ఏదైనా జ్ఞాపకం వచ్చిందా అని అడుగుతుంటారు నేను ఒక గొప్ప డాన్సర్ ఉన్నట్లుంది అని ఆమె అంటుంటుంది కానీ నేను ఎందుకు చనిపోయాను నాకు అర్థం కావడం లేదని అంటుంటుంది సరే నువ్వు చనిపోయావు కదా ఇప్పుడు నువ్వు ఒక డెడ్ బాడీ అని పీకే అంటుంటాడు పీకే హేళన్ చేయగానే ఆమె బాధపడుతుంటుంది ఆమె ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంటుంది ఆమె అలా బయటకు వస్తుంటే ఆమెను పూడ్చడానికి ఒకడు ప్రయత్నిస్తాడు కదా అతడు ఆమెకు కనిపిస్తాడు అతన్ని చూడగానే గుర్తుపట్టింది అంతేకాకుండా ఆ లో ఎవరు కూర్చున్నారంటే ఆ ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఒక ఆయన నిలబడబోతున్నాడు కదా అతడే కూర్చుని ఉన్నాడు వెంటనే ఆమె షాక్ అవుతుంది సీన్ కట్ చేసి హీరోని చూపిస్తారు అతడు ఆ మిర్రర్ ను చెక్ చేయడానికి వచ్చాడు ఇంతకి ఈ మిర్రర్ ను ఎవరిచ్చారు అని ఆ అసిస్టెంట్ అమ్మాయిని అడుగుతుంటాడు ఈ లేడీనే ఇచ్చిందా అని ఒక ఫోటో చూపిస్తాడు అవును ఈమె ఇచ్చింది అని ఆమె చెప్తుంది ఓహో అయితే ఈమె కొరియన్ లాగే కనిపిస్తోంది సరే ఎవరు ఈమె అని అడగగానే ఆమెకి ఒకటి గుర్తుకు వచ్చి ఇంతకు ముందు ఆమె గీసిన డ్రాయింగ్ ఉంటుంది కదా దాన్ని తీసి చూస్తుంటుంది అదే ముఖం అదే మచ్చ అని అంటుంటుంది అలాగైతే ఆ చిన్న పాప దయ్యం ఏంటి అని అంటుంటుంది ఈ అద్దం డొనేట్ చేసిన ఆమె ఇంకా బతికే ఉంది అయితే ఆ చిన్న పాప ఆత్మ ఎక్కడిది అని అంటుంటుంది ఇదంతా కూడా తెలియకుండా హీరోయిన్ ను ఆ సినిమా లోపలికి పంపించావా అని అతడు అంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు ఆ సినిమాలో ఒక ఇంటిని గమనించి ఆమె అక్కడికి వెళ్తుంది ఒక లేడీ ఎదురుగా వచ్చి ఎవరు మీరు అని అడుగుతుంది ఓహో పార్టీకి వచ్చారా అయితే రండి అని లోపలికి తీసుకెళ్తుంది అవును ఇక్కడ ఒక చిన్న అమ్మాయి ఉంటుంది కదా అని అడగగానే ఓ అకీకానా అని ఆమె అంటుంది ఆమె ఇక్కడే ఎక్కడో ఆట ఆడుతూ ఉంటుంది అని చెప్తుంది రండి మనం పార్టీ లోపలికి వెళ్దాం అని అంటుంది ఆ టైంలో జరుగుతుందంటే జపనీస్ రాజా అక్కడ ఉన్న వారిని గౌరవించడం కోసం పథకాలు ఇచ్చాడు దానికి సంబంధించిన పార్టీ అది అయ్యయ్యో ఈ పార్టీ లోపలికి వెళ్తే మనం ఏంటో వాళ్ళకి తెలిసిపోతుంది అని అనుకుంటుంటుంది అందువల్ల మనం వచ్చిన పని చూసుకుంటే చాలు అని అనుకుంటుంది ఆ లేడీ మళ్లీ వచ్చి ఏంటి పార్టీలోకి వెళ్ళలేదా అంటుంది లేదండి నేను రూమ్ కి వెళ్ళాలి అది ఎక్కడ ఉందో చెప్తారా అని అడుగుతుంది అప్పుడు రెస్ట్ రూమ్ అని చెప్పి వెళ్లి హీరోయిన్ ఆ చిన్న పాపను వెతుకుతుంటుంది అలా ఆమె వెతుకుతుంటే ఆ పాప పరిగెత్తుకుంటూ ఆడుకుంటుంది ఏ పాప నిలబడు అంటుంది సీన్ కట్ అవుతుంది ఇప్పుడు ఏం లేడీని చూపించారు చేతిలో కత్తితో ఆమె ఎవరి కోసం వెయిట్ చేస్తోంది ఎవరని చూస్తే ఒకడు అక్కడికి వచ్చాడు అతనిపై అటాక్ చేయడానికి వెళ్తుంది కానీ అతడు ఇంకా హుషారుగా ఉండి ఆమెను కొడుతుంటాడు ఏంటి నన్ను అంత ఈజీగా చంపుదామని అనుకుంటున్నావా అని అంటుంటాడు నువ్వే నా భర్త పిల్లల్ని చంపేశావు నిన్ను నేను ఊరికే వదలను అంటుంటుంది ఇక నిన్ను వదిలిపెట్టేది లేదు అని అతడు వస్తుంటే అక్కడికే కరెక్ట్ గా డబుల్ కింగ్ వచ్చాడు అంతే అతడు కోపంతో ఊగిపోయి అందరినీ కొడతాడు ఆ తర్వాత ఆ ఏంజల్ లేడీని ఒక రెస్టారెంట్ కు తీసుకెళ్తాడు ఎవరు మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని ఆమె అంటుంది నేను మీకు తెలుసా ఏంటి అంటుంటుంది సరే ఇది ఇంతటితో వదిలేయండి ఇకపై నాలో వెంట తిరగొద్దు అని అంటుంది అలా చెప్పి ఆమె వెళ్ళబోతుంటే అతడు ఆమె చేతిని పట్టుకుంటాడు అతడు శోకంగా ఏం చెప్తుంటాడంటే వాళ్ళు నిన్ను తప్పకుండా చంపబోతున్నారు సంవత్సరం లోపే వాళ్ళు నిన్ను వెంబడించి చంపుతారు అని అతడు ఏడ్చుకుంటూ చెప్తుంటే అదంతా నాకు తెలుసు కానీ నేను ఎలాగైనా వాణ్ణి చంపాలి అని ఆమె అంటుంది ఆమె వెళ్లిపోయిన తర్వాత డెవిల్ కింగ్ చాలా ఫీల్ అవుతుంటాడు సీన్ కట్ చేస్తే ఆ ఇంట్లో ఆ అద్దాన్ని హీరోయిన్ గమనిస్తుంది ఇదే అద్దం కదా అని అంటుంటే అప్పుడు ఆ చిన్న పాప వచ్చి దాన్ని ముట్టుకోవద్దు అని అంటుంది ఓహో నువ్వేనా అది అని హీరోయిన్ అంటుంటే నేను మీకు తెలుసా అని ఆమె అంటుంది ఆ నాకు బాగా తెలిసే నీ పేరు అకీకో నువ్వు ఒక కొరియన్ అమ్మాయి కానీ జపనీస్ లాగా నటిస్తున్నావు కదా అంటుంది నేను కొరియన్ కాదు మా నాన్న జపనీస్ రాజు నుంచి పథకం తీసుకున్నారు ఇకపై నేను జపనీస్ కు చెందిన అమ్మాయి అంటుంది ఆమె జపనీస్ మాట్లాడుతుంటే కొరియన్ లో మాట్లాడు అని హీరోయిన్ అంటుంది కుదరదని చెప్పి ఆ పాప అక్కడి నుంచి వెళ్లిపోతుంది అదే టైంలో శాంజాంగ్ కు ఫోన్ వచ్చింది వెంటనే హీరోయిన్ దాన్ని అటెప్ట్ చేస్తుంది ఇంకోవైపు ఆ అసిస్టెంట్ అమ్మాయి మాట్లాడుతుంది ఇదిగో అది చనిపోయిన ఆమె ఆత్మ కాదు ఇక్కడ ప్రాణాలతో ఉన్న వారి ఆత్మే అది అంటుంటుంది అందువల్ల నువ్వు అక్కడ నుంచి వెంటనే బయలుదేరు అని చెప్తుంది సరే అని ఫోన్ కట్ చేసి ఆ ఇంటి నుంచి హీరోయిన్ నెమ్మదిగా బయటకు వస్తుంటుంది ప్రాణాలతో ఉన్న వారి ఆత్మ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంటుంది అలా ఆమె వస్తుంటే పక్కన ఒక బుల్లెట్ సౌండ్ వచ్చింది ఆ బుల్లెట్ హీరోయిన్ వీపులో దూసుకు వెళ్లింది వెనక్కి తిరిగి చూస్తే ఆ చిన్న అమ్మాయి యొక్క ఫ్యామిలీ ఉంది హీరోయిన్ అలాగే కింద పడిపోయింది ఆ చిన్న పాప అలాగే నవ్వుకుంటూ మాయమవుతుంది అప్పుడు హీరోయిన్ లేదు నేను ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళాలి అని అనుకుంటుంది నేను నా ఫేవరెట్ సినిమా చూడాలి అని అనుకుంటుంది ఆమె లైట్ గా కళ్ళు మూసే క్రమంలో హీరో అక్కడికి వస్తుంటాడు కళ్ళు మూవేద్దు స్ట్రాంగ్ గా ఉండు అంటుంటాడు నేను నీ కోసం వస్తూనే ఉన్నా అని అంటుంటాడు అలా అతడు వస్తుంటే ఈ పార్ట్ ముగిసిపోతుంది మరో వీడియోలో పార్ట్ నైన్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం పార్ట్ నైన్ చూద్దాం హీరోయిన్ కన్ను మూస్తుంటే కన్ను ముయ్యొద్దు ముయ్యొద్దు అని హీరో అంటుంటాడు అయినప్పటికీ హీరోయిన్ కళ్ళు మోస్తుంది కట్ చేస్తే హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది ఎక్కడ చూస్తే థియేటర్ లో ఉంది ఆ థియేటర్ లో ఆమెకు నచ్చిన సినిమా నడుస్తోంది ఆమెకి ఏమీ అర్థం కాలేదు నేను ఇక్కడికి ఎలా వచ్చానో అనుకుంటుంది అసలు ఏమైంది హీరోను ఆమె అడుగుతుంటే నేను ఇంతకు ముందే చెప్పాను కదా నీకు ఏది నచ్చుతుందో అది చేస్తానని నీకు నచ్చిన స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తింటున్నావు నీకు నచ్చిన గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్నావు అంతే కాకుండా నీకు నచ్చిన సినిమాకు నాతో వచ్చావు అని చెప్తుంటాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ అసిస్టెంట్ అమ్మాయి ఉంటుంది కదా ఆమెను చూపిస్తారు ఇప్పుడు ఆమె డెవిల్ కింగ్ తో ఏం చెప్తుందంటే ఆ సినిమా కాలిపోయింది కానీ అది మ్యూజియం లోపల జరగడం వల్ల దాని బాధ్యత వాళ్ళే తీసుకున్నారని చెప్తుంది ఇంతకీ హీరోయిన్ ఎలా తప్పించుకుంది ఆమెను కాల్చారు కదా అని అంటుంటుంది ఓహో అదా హీరో నే తన ఫుల్ పవర్ ఉపయోగించి ఆమెను బయటకు తీసుకొచ్చాడని డెవిల్ కింగ్ చెప్తుంటాడు అందుకోసం అతడు ఆ ప్రపంచాన్ని నాశనం చేసి చెప్తుంటాడు అప్పుడే ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంటారు హీరో ఆ ఫిలిం లోపలికి వెళ్లాడు ఉన్న జనా ఫ్రీజ్ చేశాడు ఆ తర్వాత హీరోయిన్ మొత్తాన్ని కాల్ చేసి అలాగే బయటకు వచ్చాడు ఆ ప్రపంచాన్ని నాశనం చేయడం వల్లే హీరో బయటకు వచ్చాడని అతడు చెప్తుంటాడు సరే ఆ సినిమా కాలిపోవడం వల్ల మనకి ఎలాంటి సమస్య లేదు రేపే అవార్డు ఇవ్వబోతున్నారని ఆ అసిస్టెంట్ అమ్మాయి చెప్తుంటుంది అప్పుడు డెవిల్ కింగ్ ఏమనుకుంటుంటాడంటే మనకి ఎలాంటి సమస్య లేదా ఇకపై నేను ఆ ఏంజల్ అమ్మాయిని కలుస్తాను అని బాధపడుతుంటాడు సిన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం అవార్డు తీసుకోవడం కోసం ఆ మ్యూజియం కి వెళ్తారు అప్పుడంతా డెవిల్ కింగ్ ను ఫోటోలు తీసుకుంటుంటారు సడన్ గా ఏమవుతుందంటే ఇంకొకరిని ఫోటోలు తీసుకుంటారు ఎవరని చూస్తే ఓల్డ్ లేడీ ఆ అర్థం ఇచ్చినందుకు ఆమెకు అవార్డు ఇవ్వబోతున్నారని ఆ అసిస్టెంట్ అమ్మాయి డెవిల్ కింగ్ కు చెప్తుంటుంది అప్పుడు ఆమెకు అవార్డు ఇచ్చారు ఆ ఓల్డ్ లేడీ ఆ అవార్డును చూస్తూ నేను ఎలాగోలా ఈ దేశంలో కూడా అవార్డు తీసుకున్నాను అంటుంటుంది ఆమె ఇంతకు ముందు జపాన్ దేశంలో తీసుకున్న అవార్డును చూస్తుంటుంది ఇప్పుడు కొరియాలో తీసుకున్న అవార్డును కూడా చూస్తుంటుంది అదే టైంలో అక్కడికి ఆ చిన్న పిల్ల సైతాన్ వచ్చింది అప్పుడు ఆమె భయపడిపోయి నేను అకీకో ఉన్నాను నా ఫ్యామిలీ జపాన్ దేశంలో అవార్డు తీసుకుంది ఇప్పుడు నేను కొరియా దేశంలో అవార్డు తీసుకున్నాను అందువల్ల నా పేరు వేరే అని ఆమె చెప్తుంటుంది ఇకపై నా గురించి ఎవరికీ తెలియదు ఇకపై నేను అకీకో కాదు అలా అని ఆమె చెప్తుంటే అకీకో గురించి ఇకపై ఎవరికీ తెలియదు కానీ నీకు తెలుసు కదా నా గురించి తెలిసిన ఎవరు ప్రాణాలతో ఉండకూడదు అని అంటుంటుంది అలా అంటూనే ఆమెను హత్య చేస్తుంది అప్పుడు ఆమె అసిస్టెంట్ వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది సీన్ కట్ చేస్తే హీరోయిన్ ని చూపిస్తారు అప్పుడు ఆమె అసిస్టెంట్ ఆమెతో నేను మీకు ఒక ట్రీట్ ఇవ్వబోతున్నా అంటుంటాడు నాతో ట్రీట్ కు వస్తారా అని అతడు అడుగుతుంటే లేదు ఈ రోజు నేను సినిమా చూడడానికి వెళ్ళాలి అని హీరోయిన్ అంటుంది ఈ రోజు మేము బయటకు వెళ్తున్నాం కావాలంటే రేపు ట్రీట్ పెడతావా అని అంటుంది ఓహో అలాగా రాను రాను మీరు బాగా మారిపోయారు అని అంటుంటాడు సరే అయితే ఈ రోజు మీ బాయ్ ఫ్రెండ్ తోనే బయటకు వెళ్ళండి అని అనగానే ఏంటి బాయ్ ఫ్రెండా అలా ఏమీ లేదే అని అంటుంటుంది ఏంటి అలాగా మీరు ప్రతిరోజు అతని కోసం వెయిట్ చేస్తున్నారు అతనితో బయటకు వెళ్తున్నారు అలా అయితే మీరు అతన్ని లవ్ చేస్తున్నట్లే కదా అని అంటుంటాడు అలా అతడు అంటుంటే ఏమీ అర్థం కాకుండా హీరోయిన్ అలా చూస్తుండి పోతుంది సీన్ కట్ చేస్తే ఆమె హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది అప్పుడు హీరో చెప్ ంతా తడుచుకుంటుంది హీరో ఏమంటాడు నీ కోసం నేను ఏదైనా చేస్తానని చెప్తుంటాడు కదా ఇదంతా బ్రేస్లెట్ కోసమే అతడు చేస్తున్నాడు ఒకవేళ అది పోయిందంటే అంతా ఉట్టిదే అని ఆమె అనుకుంటుంది అలా దాని గురించి తలుచుకుంటూ ఆమె ఫీల్ అవుతుంటుంది ఆమె హీరో ను తలుచుకోగానే అక్కడికి అతడు వచ్చాడు ఏంటి నువ్వు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు మనం సినిమాకి వెళ్ళాలి కదా అంటుంటాడు లేదు నేను నీతో ఉండాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానేమోనని నాకు అనిపిస్తోంది అని ఆమె అంటుంది నాకు తెలుసు నువ్వు నాపై పెట్టుకున్న ప్రేమ నిజమైంది కాదని తెలుసు కానీ నువ్వు ఇలాగే చేస్తుంటే నేను నిన్ను తప్పకుండా ప్రేమిస్తానేమోనని అనిపిస్తోంది అని ఆమె అంటుంటుంది అది నాకు ఇంకా కష్టాన్ని కలిగిస్తుంది నువ్వు నా కోసం ఏదైనా చేస్తానని చెప్తుంటావు కదా అందువల్ల ఇకపై నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఏమీ చేయొద్దని చెప్తుంటుంది నీకు నువ్వుగా వచ్చి నన్ను ప్రేమిస్తున్నట్లు చెప్పొద్దని చెప్తుంది నేను నిజంగా నిన్ను ప్రేమిస్తే చాలా కష్టపడతానని అంటుంది అప్పుడు హీరో అదంతా విని సరే అంటాడు ఇదే నీ ఆశ అయితే నేను దాని నెరవేరుస్తాను అంటాడు అలాగే సీన్ కట్ అవుతుంది డెవిల్ కింగ్ ఇంటికి వచ్చాడు అక్కడ ఉన్న విగ్రహం పైన ఎలాంటి కోటు లేకపోవడం చూసి సంతోషపడతాడు ఏంట్రా ఇది వీడు మంచివాడిగా మారినట్టున్నాడే అనుకుంటూ లోపలికి లోపలికెళ్తే ఇల్లంతా శుభ్రంగా ఉంది ఇల్లంతా కొవ్వొత్తులు వెలిగించి ఉన్నాయి వీడిలా చేయడే అని హీరో దగ్గరికి వెళ్తే అతడు డెవిల్ కింగ్ ను చూసి మెడల్ గిడల్ తీసుకున్నారంట కదా అందువల్లే మీకోసం ఇలా స్పెషల్ ట్రీట్ ఏర్పాటు చేశానని చెప్తుంటాడు అప్పుడు అతడు కూడా పర్వాలేదే రాను రాను కొంచెం మంచి వాడిగా మారుతున్నావే అంటుంటాడు నువ్వు ఇదంతా నా కోసం చేసి ఉండవులే నీకేదో నా నుంచి తెలుసుకోవాలని అనిపిస్తోంది ఇంతకి అదేంటో అడుగు అంటుంటాడు నేను ఈ బ్రేస్లెట్ వల్ల చాలా చాలా కష్టపడుతున్నాను అలాగే హీరోయిన్ కూడా కష్టపడుతోంది దీని అంతటికి కారణం ఏంటి అని అతడు అడుగుతుంటే ఇది తెలియలేదా నీకు ఇదే ప్రేమ అంటుంటాడు అలా చెప్పుకుంటూ అతడు వైన్ తాగుతుంటాడు మేము ఇంత కష్టపడుతుంటే దానికి కారణమైన నువ్వు మాత్రం సంతోషపడుతుంటావా అంటుంటాడు మీరు కూడా కష్టపడి పడాలి కదా ఆ శాపం మీకు కూడా రావాలి కదా అంటుంటాడు ఏంట్రా నువ్వేం చేసావురా చెప్పరా అంటుంటాడు ఏం చేశానా కొంచెం రక్తం మాత్రం ఆ వైన్ లో కలిపానని చెప్తుంటాడు అంతే ఆ మాట వినగానే అతడు షాక్ అవుతాడు ఏంటి నన్ను మోసం చేయాలని చూస్తున్నావా నాకు ఆ సాంజాంగ్ రక్తం వాసన తెలుసు కదా అంటుంటాడు ఓహో ఆ వాసన తెలియవద్దనే నేను ఇల్లంతా కొవ్వొత్తులు వెలిగించానని చెప్తుంటాడు ఎలా ఉంది నా ప్లాన్ అంటుంటాడు అంతే ఆ మాటతో అతడు బెదిరిపోయి తన ఉంగరే చూస్తుంటాడు అందులో ఉన్న బ్రెడ్ కనిపించడం లేదు అంతే అప్పుడే అతని కళ్ళు మారడం ప్రారంభించాయి ఏంటి సామ్జాంగ్ ను తినాలని ఆశపడుతోందా అంటుంటాడు ఇంకొంచెం సేపట్లో సామ్జాంగ్ ఇక్కడికి రాబోతోంది ఆమె నువ్వు ఎలా తినబోతున్నావో చూస్తాను అంటుంటాడు అప్పుడే డెవిల్ కింగ్ కళ్ళు మారుతున్నాయి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాడు అదే టైంలో ఆ ఇంటికి సామ్జాంగ్ వచ్చింది చాలా పిచ్చి పట్టినట్లు వ్యవహరిస్తున్న డెవిల్ కింగ్ తన ఉంగరాన్ని తీసి కింద పెట్టగానే కొంచెం కంట్రోల్ అయ్యాడు ఏంట్రా ఈ ఒక్క డ్రాప్ వల్ల నేను క్రూరమైన వాడిగా మారతానని అనుకున్నావా నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటుంటాడు అరే ఏంటండి మీరు అంతలోపే తప్పించుకున్నారా అని హీరో బాధపడుతుంటాడు కానీ తప్పకుండా బ్లడ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటుంటాడు హీరోయిన్ ఇప్పుడు ఇక్కడికి వస్తుంది కదా ఆమెను మీరు తినకుండా ఉండగలరో లేదో నేను చెక్ చేస్తానని అంటుంటాడు టైమర్ కూడా సెట్ చేసి అక్కడ నుంచి మాయమవుతాడు అదే టైం లో జాంగ్ లోపలికి వచ్చింది డెవిల్ కింగ్ అని పిలవగానే అతడు ఇంకా పిచ్చి పట్టిన వ్యవహరిస్తుంటాడు అతన్ని అతడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు మీకు అవార్డు ఇచ్చారంట కదా అని హీరోయిన్ అంటుంటే అతడు కంట్రోల్ చేసుకోలేక చాలా కష్టపడుతుంటాడు ఆటోమేటిక్ గా అతని పళ్ళు గోళ్లు పెద్దగా అవుతున్నాయి కళ్ళు ఎర్రగా మారుతున్నాయి హీరోయిన్ ను తినాలి తినాలి అని అనిపిస్తుంటుంది కానీ తనను తాను కంట్రోల్ చేసుకుంటుంటాడు శాంజాంగ్ ను తింటే తాను తప్పకుండా దేవుణ్ణి కాలేనని అనుకుంటుంటాడు ఇక బతుకంతా కష్టపడుతూనే ఉండాలి అని అనుకుంటుంటాడు ప్రశాంతంగా ఉండు ప్రశాంతంగా ఉండు అని అతనికి అతడు తమాయించుకుంటుంటే మీకేమైంది అని హీరోయిన్ అంటుంటుంది నా పక్కకు రావద్దు దూరంగా వెళ్ళు అని హీరోయిన్ అంటుంటాడు హీరోయిన్ కూడా అతడు అలా ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కావడం లేదు ఆమె నెమ్మదిగా వచ్చి డెవిల్ కింగ్ ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అతడు అలాగే ఆమెను చిందామని తిరుగుతుంటాడు అప్పుడే టైమర్ అయిపోయి హీరో బయటకు వస్తాడు హీరోయిన్ ను హీరో బయటకు తీసుకువస్తాడు ఏంటి నువ్వు నన్ను ఎందుకు బయటకు తీసుకొచ్చావు అని హీరోయిన్ అడుగుతుంటుంది లేదు డెవిల్ కింగ్ కొంచెం సమస్యగా ఉందంట అందువల్లే అతడు అలా ప్రవర్తిస్తున్నాడని చెప్తుంటున్నాడు కొంచెం సేపు అయిన తర్వాత మనం వెళ్దామని అతడు చెప్తాడు అప్పుడు మనం బయట ఎలా ఉందాం అని అంటుంటుంది ఇక్కడ చాలా చలిపెడుతుంది అంటుంటే అవును నాకు కూడా చలిపెడుతుందని అతడు అంటాడు సరే చాలా చలిపెడుతోందా నిన్ను ఒక ప్రాంతానికి తీసుకెళ్తాను అని అతడు అంటాడు మనం కొంచెం వేడి ప్రాంతానికి వెళ్దామని అతడు అంటుంటే అలా ఎలా వెళ్లగలం అని ఆమె అంటుంది ఆమెను ఒక ఫోటో ముందుకు తీసుకెళ్లి అతని మ్యాజిక్ ను ఉపయోగించి దాని లోపలికి హీరోయిన్ తీసుకెళ్తాడు అప్పుడు ఒక ఇంటికి హీరోయిన్ ను హీరో తీసుకెళ్తాడు ఇది నా ఇల్లే అని ఆమెకు చెప్తుంటాడు హీరోయిన్ ను ఏ డ్రింక్స్ కావాలని అడుగుతుంటాడు హీరో కంటూ ఒక బాటిల్ చాలా ఇష్టం అవుతుంది కదా దాన్ని ఓపెన్ చేస్తాడు హీరోయిన్ కూడా అది చూపించగానే ఇదా కావాలి నీకు అని కొంచమే పోస్తాడు హీరోయిన్ దాన్ని తీసుకొని తాగుతుంటుంది అబ్బా సూపర్ గా ఉందని ఆమె అంటుంటే ఏంటి సూపర్ గా ఉందా దీన్ని నువ్వు ఖాళీ చేయవు కదా అని మనసులో అనుకుంటుంటాడు మళ్ళీ ఆమె పోయమని చెప్పగానే ఇష్టం లేకున్నా కూడా అతడు పోస్తుంటాడు అవును నువ్వు తాగకూడదు కదా నీకేదో నిషేధం ఉంది కదా అంటుంటుంది ఎందుకలా అని ఆమె అడుగుతుంటే అదంతా నీకు తెలియదు అని అంటుంటాడు అది స్వర్గంలో జరిగిన చిన్న గొడవ అని అంటుంటాడు అవును నేను నిన్ను రిలీజ్ చేసినప్పుడు ఒక ఇంట్లో ఉన్నావు కదా ఆ ఏంటి అని అడుగుతుంటుంది అవును అందులో నువ్వు ఎన్ని రోజులున్నావు అంటుంది సుమారుగా ఐదు వందల సంవత్సరాలకు పైగా అక్కడ ఉన్నానని అతడు చెప్తుంటాడు ఐదు వందల సంవత్సరాల ఒంటరిగా ఉన్నావా నీకు చాలా కష్టమై ఉంటుంది అని ఆమె అంటుంది సరే నీకు ఈ డ్రింక్స్ తావడానికి ఉన్న నిషేధం పూర్తవగానే నేను నీకు చాలా డ్రింక్స్ కొనిస్తానని ఆమె అంటుంది ఏంటి కామెడీ చేస్తున్నావా అప్పుడు నేను నిన్నెలా మీట్ అవ్వగలను అని అతడు అంటుంటాడు ఎందుకంటే ఆ బ్రేస్లెట్ మాయమైన తర్వాత నేను నా దారి చూసుకుంటాను కదా అంటుంటాడు అప్పుడు హీరోయిన్ బాధపడుతుంటుంది నీకు ఇంకో విషయం చెప్పాలా నేను ఐదు వందల సంవత్సరాలు ఒంటరిగా ఉన్నానని అడిగావు కదా ఇప్పుడు కూడా నేను నీలో బందీ అయ్యానని అంటుంటాడు అలా అతడు అంటుంటే హీరోయిన్ కు ఇంకా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు హీరోయిన్ అక్కడ నుంచి వెళ్తుంటే అతడికి నచ్చిన డ్రింక్స్ బాటిల్ తీసి హీరోయిన్ కి ఇస్తుంటాడు ఆమె వెనకే వచ్చి ఆమె భుజాలపై కోటు వేస్తాడు ఏంటి నువ్వు నువ్వు ఇలా చేస్తుంటే నాకు అన్కంఫర్టబుల్ గా ఉంటుందని ఆమె అంటుంది ఇదిగో చూడు నేను ఇప్పుడు నిన్ను చాలా లవ్ చేస్తున్నా నీకేదైనా అయితే నాకు ఇంకా కష్టంగా ఉంటుందని అంటుంటాడు అందువల్ల నువ్వు ఈ కోర్టు వేసుకో నేను ఇలా మాట్లాడినందువల్లే కదా నువ్వు అన్కంఫర్టబుల్ గా ఉన్నావు అందువల్ల దాని గురించి ఆలోచన కుండా వెళ్లి దీన్ని తాగు అని చెప్తుంటాడు హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్తుంది సీన్ కట్ చేస్తే పీకెను చూపిస్తారు అతడు ఆ ఉంటాడు ఏంటండి డెవిల్ కింగ్ కనిపించడం లేదు హీరో హీరోయిన్ కనిపించడం లేదు అంటుంటాడు అలాంటి లోనే ఆ డెవిల్ కింగ్ ఉంగరా అని చూస్తాడు అందులో బ్లడ్ ఉంటుంది కదా అందులో అది కనిపించకపోయేసరికి ఒకవేళ సాంజాంగ్ ని ఏమైనా చేశాడా అని అనుకుంటుంటాడు ఈ రక్తాన్ని తాగితే అతడు చాలా క్రూరంగా మారి ఉంటాడే ఏదో జరగరానికి జరిగింది దాన్ని నేను వెంటనే కనిపెట్టా అని అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే ఆఫీస్ లో డెవిల్ కింగ్ ను చూపిస్తారు సార్ మీకు ఏమైంది ఇప్పుడు పర్వాలేదా అని ఆ అసిస్టెంట్ అమ్మాయి అంటుంటుంది నిజానికి నన్ను నేను తమాయించుకోలేకపోతున్నానని అతడు అంటుంటాడు ఇలాగే జరిగిందంటే నేను హీరోయిన్ తింటాను అని అతడు అంటుంటే మాట్లాడకుండా తినొచ్చు కదా అని ఆమె అంటుంది ఏంటమ్మా అంటున్నావు నువ్వు నేను దేవుడిగా మారాలని ప్రయత్నిస్తున్నాను కదా అంటుంటాడు ఈ బ్లడ్ ఎఫెక్ట్ పోవడానికి మంత్రపు దుకాణానికి వెళ్లి యాంటీడోట్ తీసుకురామని చెప్తాడు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి ఆ మంత్రపు దుకాణానికి వెళ్తుంది అక్కడ ఆ అబ్బాయి ఉన్నాడు అప్పుడు ఆమె ఆంటీట్యూట్ అడగడం ఈ పీకే వింటాడు ఏదో జరగబోతుంది ఇదంతా నా దగ్గరే దాస్తున్నారా అని అతడు అనుకుంటుంటాడు అదే టైంలో ఇంకో సైడ్ ఇంకో అమ్మాయిని చూపిస్తారు లవర్స్ అంతా ఒక దగ్గర లాక్ వేస్తుంటారు కదా ఆ ప్రదేశానికి ఒక ఆమె వస్తుంటుంది ఎక్కడ పోయింది ఆ లాక్ ఎక్కడ లాక్ అయి ఉంది అని వెతుకుతుంటుంది ఆమె ఆ లాక్ ను గుర్తించింది అప్పుడే ఆమె వెనక ఎవరో కత్తెరతో వస్తుంటారు వెనక వచ్చి ఆ అమ్మాయి జుట్టును కత్తిరిస్తుంటారు ఆ అమ్మాయి అతన్ని చూసి భయంతో కింద పడిపోతుంది అతడు ఇంకా ఆమె జుట్టును కట్ చేస్తున్నాడు అలాగే సీన్ కట్ అవుతుంది హీరోను చూపిస్తారు అతడు ఆ వింటర్ దేవుడితో మాట్లాడుతుంటాడు మీరు ఇంకా కొంచెం ఆలస్యం చేసి ఉంటే ఆ డెవిల్ కింగ్ హీరోయిన్ చంపి ఉండేవారా అని అతడు అడుగుతుంటాడు అదేలా జరుగుతుంది అది జరగకుండా ఈ బ్రేస్లెట్ ఉంది కదా అంటుంటాడు నేను తప్పకుండా ఆమెను కాపాడే తీరాలి కదా అంటుంటాడు అప్పుడు అతడు ఏమంటుంటాడంటే అయితే ఇంకొంచెం సమయం నేను నీకు సెట్ చేసిస్తా ఆ టైమ్ లో డెవిల్ కింగ్ హీరోయిన్ తిన్నాడంటే ఈ బ్రేస్లెట్ కూడా పోయినట్లే కదా అప్పుడు మీరు రిలీజ్ అవుతారు కదా అని అతడు అంటుంటే అలాగా తప్పకుండా రిలీజ్ అవుతానా ఏంటి అంటుంటాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ కు ఆ అసిస్టెంట్ అమ్మాయి ఆంటీ డోట్ ఇస్తుంటుంది అది తీసుకున్నాక కూడా అతడు అతన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అలాగే కాళ్ళు చేతులు ఆడుతున్నాయి ఏంటండి మీరు శాంజాంగ్ వల్ల ఇలా మారిపోయారు అని అంటుంటుంది ఆగమ్మ సేపు ఆ శామ్సంగ్ పేరు ఎత్తకు అంటుంటాడు అవును ఈ రోజు ఒక టీవీ షో ఉంది కదా దాన్ని అంటుంది తప్పకుండా మనం ఆ టీవీ షోకు వెళ్లి తీరాలని అతడు అంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు అప్పుడు ఆమె తన అసిస్టెంట్ తో నాకు ఒక చిన్న పని ఉంది టీవీ నేను వెళ్ళాలి అని అంటుంది హీరోయిన్ టీవీ షో జరిగే ప్రాంతానికి వస్తుంటుంది అప్పుడే ఆ షో ముగించుకుని డెవిల్ కింగ్ అతని అసిస్టెంట్ బయటకు వస్తుంటారు అప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చి ఆటోగ్రాఫ్ అని అడుగుతారు వాళ్లకు ఆటోగ్రాఫ్ ఇచ్చి తర్వాత ఫోటోలు దిగుతుంటాడు ఒక ఫోటో బాగానే తీసాడు మళ్ళీ ఇంకో ఫోటో తీసే టైంలో అప్పుడు అతని కాళ్ళు చేతులు వణుకుంటాయి ఏంట్రా అని చూస్తే హీరోయిన్ ఆ బిల్డింగ్ లోకి వస్తుంది ఇప్పుడు అతడు ఫోటోలు కదా వెంటనే అతని కళ్ళు రెడ్ గా మారతాయి అలాగే సెల్ఫీ తీశాడు ఆ అమ్మాయిలు కూడా సెల్ఫీ తీసుకున్నాం కదా అని అక్కడ నుంచి వెళ్తుంటారు అప్పుడు అతడు భయంతో అయ్యయ్యో నా కళ్ళు రెడ్ గా ఉన్న టైంలో ఆ అమ్మాయిలు ఫోటో తీసుకున్నారు దాన్ని వాళ్ళు చూడకూడదు దాన్ని వెంటనే డిలీట్ చెయ్యి అని తన అసిస్టెంట్ కు చెప్తుంటాడు ఎందుకు నా చేతిని ఇలా ఆడుతున్నాయని చూస్తే హీరోయిన్ అక్కడికి వస్తోంది హీరోయిన్ కూడా అతన్ని చూసి ఇతడు డెవిల్ కింగే కదా అని అనుకుంటుంది ఆమె అతన్ని చూడ్డానికి వస్తుంటే ఆమె నుంచి అతడు తప్పించుకుంటుంటాడు అతడు వేగంగా పరిగెత్తుతుంటే ఏమైంది అని హీరోయిన్ అనుకుంటుంది ఒకనొక సమయంలో ఆ డెవిల్ కింగ్ నిజమైన డెవిల్ గా మారుతుంటాడు కళ్ళు రెడ్ గా అవుతున్నాయి అతని రూపమే మారిపోతుంటుంది ఒక ప్రాంతానికి వెళ్లి ఆగిపోతాడు ఇకపై నేను ప్రశాంతంగా ఉండలేను అనుకుంటుంటాడు ఇదంతా తెలియని హీరోయిన్ అక్కడికి వస్తుంటుంది కరెక్ట్ గా హీరోయిన్ వచ్చే టైంలో హీరో ఆ డెవిల్ కింగ్ తలపై కొడతాడు వెంటనే అతడు మైకమ్ పడిపోతాడు అతన్ని లిఫ్ట్ లో తీసుకుని హీరో వేరే చోటుకు వెళ్తాడు అప్పుడు ఆమె బయటికి వెళ్లి వెయిట్ చేస్తుంటే పీకే అక్కడికి వచ్చాడు అతడు ఆ డెవిల్ కింగ్ ను చెక్ చేయడానికి వచ్చాడు నువ్వు ఇంట్లో బ్యాగ్ పెట్టి వెళ్ళావు అది నీకు ఇవ్వడానికే వచ్చానని ఆమెతో చెప్తుంటాడు ఇంకో వైపు ఆ డెవిల్ కింగ్ ను ఆ అసిస్టెంట్ అమ్మాయి వెతుకుతుంటుంది కానీ ఎక్కడా అతడు కనిపించలేదు ఏంటమ్మా డెవిల్ కింగ్ నే వెతుకుతున్నావా అని పీకే అంటుంటాడు అతడు సామ్సాంగ్ ను తినడానికి చాలా కోపంతో ఊగిపోతున్నాడే అంటుంటాడు ఇదిగో చూడు నెమ్మదిగా మాట్లాడు దీని గురించి ఎవరికైనా తెలిసిందంటే నేను చంపేస్తానని ఆ అమ్మాయి అంటుంటుంది అలాగైతే నాకు నువ్వు హెల్ప్ చేస్తావా నేను హెల్ప్ చేస్తానని అంటుంటాడు అతడు నాకు సామ్సాంగ్ ను తినబోతున్నాడని అనుకుంటున్నా అలా అతడు తినడం ప్రారంభించాడంటే నాకు ఒక చిన్న పీస్ మాత్రం ఇవ్వు చాలు అని అంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరో డెబ్యూ కింగ్ ని తీసుకుని ఇంటికి వస్తాడు ఎలా ఉంది ఈ ఫీలింగ్స్ బాగుందా అని మీరు ఆట పట్టిస్తుంటాడు ఆ రోజు నీ దగ్గరికి వచ్చి నా కష్టాన్ని చెప్పా అప్పుడు మీరేం చెప్పారు దీని అంతటికి కారణం లవ్ అని చెప్పారు ఇప్పుడు మీకెలా ఉంది అని అతడు నవ్వుతుంటాడు పర్వాలేదే మీరు మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేక పోయి తింటారని అనుకున్నా కానీ స్టడీ గానే ఉన్నారు అని అంటుంటాడు ఇదిగో చూడు తమ్ముడు నేను ఆమెను తినడానికి వెళ్ళినా కూడా నువ్వు ఎలాగూ కాపాడతావు అని తెలుసు అని అంటుంటే లేదు లేదు మీరు ఆమెను తింటే నా బ్రేస్లెట్ పోతుంది కదా అని హీరో అంటుంటాడు ఎవరు చెప్తారు నీకు అలా ఏం జరగదు అని అతడు అంటుంటాడు ఆ బ్రేస్లెట్ లక్ష్యం ఏంటంటే ఓనర్ ను చంపకుండా చూడడం అందువల్ల నువ్వు ఎలాగూ హీరోయిన్ అతడు అంటుంటే అయితే నేను అనుకున్నది తప్ప అని హీరో అనుకుంటుంటాడు అలా మాట్లాడుకుంటూ డెవిల్ కి నీళ్లు పోయడానికి ప్రయత్నిస్తుంటే అతని చెయ్యి షేక్ అవుతుంటుంది ఏంటండి మీ చెయ్యికి ఏమైంది అని అతడు అంటుంటే యాటిట్యూట్ తీసుకున్నాను కదా అందువల్లే ఇలా అవుతుంది అని అంటుంటాడు అప్పుడు అతని కోసం లో హీరో నీళ్లు పోస్తుంటే అతడు నీళ్లు తాగినట్టే తాగి దాన్ని హీరో పై పోస్తాడు అప్పుడు సారీ తమ్ముడు ఇది కూడా ఒక ఎఫెక్ట్ అని డెవిల్ కింగ్ అంటుంటాడు ఓహో అలాగా నీకు ఇంకొకటి ఇస్తాను చూడు అని హీరో అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే జాంబి అమ్మాయిని చూపిస్తారు ఆమె ఆ రోజు తనను పాతి పెట్టిన వాడిని చూస్తుంది కదా ఆమె ఆ కార్ వెతుక్కుంటూ వస్తుంటుంది నేను ఆ కార్ కనిపెడితే నన్ను ఎవరు చంపారో నాకు తెలుస్తుంది అని అనుకుంటుంది అలా ఆమె ఒక్కో కార్ లో తొంగి చూస్తుంటే ఎవరండి మీరు మీరు నా కార్ దగ్గర ఏం చేస్తారు ఒక అమ్మాయి అంటుంది ఆ అమ్మాయి ఎవరంటే ఇంతకు ముందు జాంబి అమ్మాయిని కింద తోసేస్తుంది కదా ఆ అమ్మాయి ఆ రోజు నిన్ను తోసేసినందుకు చనిపోయినట్టు నటించావు కదా సరే నువ్వు ఇక్కడ నుంచి అంటుంటుంది ఓహో ఈ తిమ్మిరి పట్టిన అని జాంబీ అమ్మాయి అక్కడ నుంచి వెళ్లిపోతుంటే అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే కొంచెం నిలబడు నా కారులో ఈ స్క్రాచ్ ఏంటి అని అంటుంటుంది ఎందుకు ఇలా చేశావు అని అడుగుతుంటుంది అడుగుతూనే ఉంటే ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతున్నామని ఆమెను తోసేస్తుంది అదే అదే టైంలో ఆమె నుంచి ఏదో కింద పడిపోయింది ఇంతకి కింద పడిపోయింది ఏంటని ఆ అమ్మాయి వెతుకుతుంటుంది ఏంట్రా అని చూస్తే ఆ జాంబి అమ్మాయి కన్ను ఆమెకి దొరికింది అది చూసి ఆ అమ్మాయి మైకం లో కింద పడిపోతుంది అదే టైంలో ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది ఆ జిమ్ లో అమ్మాయి ఉంటుంది కదా ఆమెను చూడ్డానికే వచ్చింది ఏంటి ఈ అమ్మాయి ఓవర్ గా డ్రింక్ చేసి కింద పడిపోయిందా అని ఆ అమ్మాయిని చూసి అనుకుంటుంది చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు ఆ అమ్మాయిని కాపాడావు అని జాంబీ అమ్మాయికి చెప్తుంటుంది ఇదిగో నీకు యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ ఉందా అలాగైతే నన్ను కలువు అని ఆమెకు ఒక విజిటింగ్ కార్డ్ ఇస్తుంది నేను నీకు సాయం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సీన్ కట్ చేస్తే హీరోయిన్ తన అసిస్టెంట్ తో ఒక ఫ్లవర్ షాప్ కు వచ్చింది ఈ షాప్ ఓనర్ ఏదో సమస్యలో ఉన్నారంట రీసెంట్ గా ఆమె ప్రియుడు కూడా చనిపోయాడట అందువల్ల ఈ దుకాణాన్ని సగం రేటుకు అమ్ముతామని ప్రకటించారు అప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్లి ఓనర్ తో మాట్లాడుతుంటుంది లోపలికి వెళ్లి చూస్తే ఆమె ఎవరంటే ఒక సీన్ లో లాక్ ఓపెన్ చేయడానికి వెళ్తుంటే ఆమె జుట్టును కత్తిరిస్తుంటారు కదా అమ్మాయి ఆ అమ్మాయి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అప్పుడు ఆ అసిస్టెంట్ అబ్బాయి ఏమంటుంటాడంటే ఏంటండి ఆ రోజు చాలా పెద్ద జుట్టు ఉంది కదా ఇప్పుడు జుట్టే లేదు అంటుంటాడు ఇప్పుడే నేను జుట్టు కట్ చేసుకున్నా అందువల్లే నా మనసు మారింది అని చెప్తుంది ఏంటంటే ఈ దుకాణాన్ని నేను ఇప్పుడు అమ్మడం లేదు నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంటుంది ఆమె వెళ్తుంటే హీరోయిన్ ఆమె జుట్టును నోట్ చేస్తుంది చూస్తే అందులో ఏదో షైన్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఏదో తప్పు జరిగిందని ఆమెకు అర్థమైంది అప్పుడు ఆమె ఒక చెట్టు దగ్గరికి వెళ్లి ఆమె చనిపోయిన బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉన్నాడని నాకు తెలుసు మీరే ఆమె జుట్టును కట్ చేశారా అని అక్కడ ఉన్న చెట్టును చూస్తూ ఆమె మాట్లాడుతుంటుంది అప్పుడు ఆ అసిస్టెంట్ ఆమెను చూసి ఈమెకు పిచ్చిగాని పట్టిందా ఏంటి అనుకుంటుంటాడు అదే టైంలో అక్కడ ఒక ఆత్మ ప్రత్యక్షం అవుతుంది అది చనిపోయిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఆత్మ ఆ ఆత్మ ఏం చెప్తుందంటే నేను జుట్టును కట్ చేయలేదని చెప్తుంది అలాగైతే ఏదైనా చెడు ఆత్మే ఆమె జుట్టును కట్ చేసిందా అని హీరోయిన్ అనుకుంటుంది అప్పుడు హీరోయిన్ ఆ లాకులు వేసి చోటుకు వస్తుంది అక్కడ ఏదైనా చెడు ఆత్మ ఉందా అని ఆమె వెతుకుతుంటుంది ఒక ముసరామే ఆమె దగ్గరికి వచ్చి లాక్ కావాలా తీసుకో అని అంటుంది లేదండి నేను సింగిల్ గానే ఉన్నాను నాకు ఇది అవసరపడదు అని హీరోయిన్ చెప్తుంటుంది అప్పుడు ఆమె ఆ ముసరామెను ఈ పార్కు వచ్చి ఎవరైనా జుట్టు కత్తిరించుకున్నారా అని అడుగుతుంటుంది ఆ నేను అలా జరిగడం విన్నాను నాకు తెలుసు అని అంటుంది సరే అయితే ఈ లాక్ ను కొంటానని ఆమె దగ్గర తీసుకుంటుంది అదే టైం లో ఒక అక్కడికి వచ్చి హీరోయిన్ జుట్టును చూసి చాలా పెద్దగా కట్ చేద్దామే అనుకుంటుంటాడు ఒకవేళ అతడే ఆ చెడు ఆత్మ ఏమోనని మనకు అనిపిస్తుంది సీన్ కట్ చేస్తే హీరోని చూడడానికి ఆ వింటర్ దేవుడు వచ్చాడు ఆ డెవిల్ కింగ్ సాంజాంగ్ ను తినకపోవడం చూసి నాకు బాధగా ఉంది అని అంటుంటాడు అతడు ఆమెను తింటే మీరు బయటకు వచ్చి ఉండేవారు కదా అంటుంటాడు బాధపడకండి ఈ రోజు రాత్రి కోల్డ్ వేవ్ రాబోతుంది అని చెప్తుంటాడు ఆ టైం లో నా వల్ల అయిందంతా నేను చేస్తాను అందువల్ల ఆ డెవిల్ కింగ్ తప్పకుండా సామ్జాంగ్ ను తినే ఛాన్స్ ఉంది అని అంటుంటాడు నా వల్ల అయినంత వరకు నేను టైం ను ఫ్రీజ్ చేస్తానని అంటాడు అది వినగానే హీరో సంతోషపడుతుంటాడు ఓహో అలాగైతే ఈ రోజు రాత్రి నేను హీరోయిన్ వదిలి బయటకు రావచ్చా అంటుంటాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటుంటే హీరోయిన్ హీరోను పిలుస్తుంది వెంటనే అతడు హీరోయిన్ దగ్గరికి వస్తే హీరోయిన్ కు ఎలాంటి సమస్య లేదు ఏంటి ఏమైందని అతడు అడుగుతుంటే ఈ కు వచ్చి చాలా మంది జుట్టును కట్ చేసుకుంటున్నారని నాకు తెలియవచ్చింది ఇది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ ఇందులో ఏదైనా చెడు ఆత్మ ఉందేమోనని తెలుసుకోవడానికి వచ్చానని అంతే అంతేకాకుండా నాకు చాలా చలిపెడుతుంది రాత్రి కూడా ఏదో కోల్డ్ వేవ్ రాబోతుందట కదా అని అంటుంది అలా ఆమె అంటుంటే హీరోకు చాలా సంతోషం వేస్తుంటుంది ఎందుకంటే ఇంకా కొంచెం టైమే ఉంది లోపు హీరోయిన్ కు ఏమేమి కావాలో అదంతా చేద్దామని అనుకుంటుంటాడు అప్పుడు హీరోయిన్ డ్రెస్ చూసి నీ డ్రెస్ సూపర్ గా ఉందని అంటాడు నీకేదైనా కావాలా అని అడుగుతుంటాడు ఏంటి ఇతడు సడన్ గా ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అని హీరోయిన్ అనుకుంటుంది అప్పుడక్కడ మిఠాయి అమ్ముతుంటారు దాన్ని కొనిస్తానని హీరోయిన్ ని తీసుకెళ్తాడు అప్పుడు ఈ బూర్ మిఠాయి గురించి నాకేం తెలియదే అని అతడు అంటుంటాడు ఇది స్వీట్ కంటే కూడా ఇంకా స్వీట్ గా ఉంటుందని హీరోయిన్ అతనికి చెప్తుంది అప్పుడు హీరోయిన్ ఆ బూర్ మిఠాయి నుంచి కొంచెం తీసి హీరోకి ఇచ్చి తినమంటుంది హీరో కూడా దాన్ని తీసుకుని తింటాడు చాలా టేస్టీ గా అనిపిస్తుంది అబ్బా ఎంత టేస్టీగా ఉంది అని హీరోయిన్ చేతి నుంచి అది తీసుకుంటాడు లైట్ గా తీసి హీరోయిన్ కిచ్చి మిగతాది అతడు తింటుంటాడు హీరో దాన్ని సంతోషంగా తింటుంటే హీరోయిన్ అతన్ని చూసి సంతోషపడుతుంటుంది మొట్టమొదటి మొదటిసారిగా ఇప్పుడే నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అని హీరోయిన్ అంటుంటుంది ఈ బ్రేస్లెట్ వల్లే కదా అంటే నా వల్లే కదా అని నీకు ఈ బూర్మిఠాయి దొరికింది ఎప్పుడు నువ్వు నన్ను మర్చిపోనే చెప్తుంటావు కదా కానీ ఇప్పుడు నువ్వు నా వల్ల సంతోషంగా ఉన్నావు అని అంటుంటుంది కానీ ఇప్పుడు నువ్వు నా వల్ల సంతోషంగా ఉన్నావని తెలిసి నాకు చాలా సంతోషంగా ఉంది అని ఆమె అంటుంటుంది ఇప్పుడు కూడా నువ్వు కనిపించకుండా పోవాలని నేను చెప్తున్నానని హీరో అంటుంటాడు అప్పుడు హీరోయిన్ కొంచెం బూర్మిఠాయి తీసి నేను నిన్నొక ప్రశ్న అడగొచ్చా అంటుంది ఈ బ్రేస్లెట్ మాయమైపోయిన తర్వాత ఎలాగో నువ్వు నీ లవ్ ను మర్చిపోతానని చెప్పావు కదా అలాగే ఈ మిఠాయి కూడానా ఆ బ్రేస్లెట్ పోయిన తర్వాత ఈ మిఠాయిని కూడా మర్చిపోతావా అంటుంటుంది దాన్ని నువ్వు మర్చిపోలేవు కదా ఎందుకంటే ఆ టేస్ట్ నీకు నచ్చింది కదా అంటుంది అలాగే నేను కూడా కదా నువ్వు నా మీద ప్రేమ పెట్టుకున్నావు కదా ఆ బ్రేస్లెట్ కనిపించకుండా పోయిన తర్వాత నువ్వు ఎలా ఉంటావు అని అంటుంటుంది ఇప్పుడు హీరోయిన్ ఏం అడగొచ్చిందంటే ఆ బ్రేస్లెట్ కనిపించకుండా పోతే ఇప్పటి వరకు హీరోయిన్ పై అతడు ప్రేమ పెంచుకున్నాడు కదా అది అలాగే ఉంటుందా అని అడుగుతుంటుంది అప్పుడు హీరో ఏమంటుంటాడంటే ఈ బూర్మిఠాయి టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది దీన్ని ఎలా మర్చిపోతాను నిన్ను కూడా అలాగే నిన్ను నేను ఎలా మర్చిపోగలను అని అంటుంటాడు అలా అతడు చెప్పగానే హీరోయిన్ కు పట్టరానంత సంతోషం కలిగింది ఆమె వెంటనే నా చేతికి బూర్మిఠాయి అంటుకుంది చేతులు కడుక్కొని వస్తానని చెప్తుంది అప్పుడు హీరో ఏమనుకుంటాడంటే ఎందుకు ఇప్పుడు నా మనసు సంతోషంగా ఉంది ఏమీ అర్థం కావడం లేదే అని అనుకుంటుంటాడు అదే టైంలో హీరోయిన్ వచ్చిందంటే ఆ లాక్ వేస్తారు కదా ఆ చోటుకు వచ్చింది ఆ ముసరామె దగ్గర ఒక లాక్ కొంది కదా దాన్ని లాక్ చేస్తుంటుంది ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది ఈ రోజు మనం పార్ట్ టెన్ చూడబోతున్నాం ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది హీరోయిన్ చాలా సంతోషంతో అక్కడికి వెళ్లి లాక్ వేస్తుంటుంది కదా ఆమె ఆ లాక్ వేసేటప్పుడు ఎవరో ఆమెను ఫోటోలు తీస్తున్న శబ్దం వినిపిస్తుంది ఎవరు రాను చూస్తే బాగా హెయిర్ ఉన్న వ్యక్తి అతడు హీరోయిన్ దగ్గరికి వచ్చి నేనే మిమ్మల్ని ఫోటో తీసా కానీ మీ ఫేస్ ఫోటోలో తెలియట్లేదనే అంటుంటాడు మీరు అవసరం లేదంటే డిలీట్ చేస్తానని అంటుంటాడు అప్పుడు మీరు ఫారినరా అని హీరోయిన్ అడుగుతుంటుంది నేను అమెరికా నా ఫేస్ తెలియట్లేదు కదా అలాగే ఉండనివ్వండి అంటుంది ఆమె వెళ్లిన తర్వాత ఆమె లాక్ చేసిన ను కూడా అతడు ఫోటో తీసుకుంటాడు ఆ తర్వాత ఇంట్లో చూపిస్తారు మన హీరో పీకే జాంబీ అమ్మాయి ఆ ధనవంతుడు ఉంటారు ఆ ధనవంతుడే వాళ్ళకి వడ్డిస్తుంటాడు చాలా శోకంగా తినండి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు ఏమైంది అంటే ఏమీ తెలియదని వాళ్ళు అంటుంటారు జాంబి అమ్మాయి డాన్స్ చేయడానికి నేను ప్రాక్టీస్ ఇస్తున్నా అని పీకే అంటుంటాడు త్వరలోనే ఆమె డాన్స్ చేయబోతుందని అంటుంటే అవును నాకు చాలా సంతోషంగా ఉందని జాంబి అమ్మాయి అంటుంది నేను స్టేజ్ పై ఆడితే చాలా మందికి తెలియవస్తుంది నన్ను హత్య చేసిన వాడికి తెలుస్తుంది అంతకంటే ముఖ్యంగా నా ఫ్యామిలీకి తెలుస్తుంది అని అంటుంటుంది అలా ఆమె చెప్తుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆల్రెడీ నువ్వు చనిపోయావు కదా ఆ తర్వాత ఏంటి నేను హత్య చేసిన వాడిని మాత్రం కనిపెట్టి ప్రతీకారం తీసుకున్న తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళు అని అంటుంటాడు అలా తిట్టి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అప్పుడు ఆ జాంబీ అమ్మాయి చాలా ఫీల్ అవుతుంటుంది ఇదిగో చూడమ్మా ఆ కోతుడి మాటలు పట్టుకోకు అని పీకే ఆమెను సముదాయిస్తుంటాడు నువ్వు డాన్స్ చెయ్యి నీ ఫ్యామిలీని మనం కనిపెడతాం నేను చాలా ఎనర్జీ మార్బుల్స్ నీకిస్తాను అని అంటుంటాడు ఈ మంకీ కింగ్ చెప్పేది అసలు పట్టించుకోదు ఏదో ఒక రోజు వీటి కంటే నేను గొప్పవాన్ని అవుతాను అప్పుడు వాడి సంగతి చూసుకుంటాను అని చెప్తుంటే ఆ జాంబీ అమ్మాయి సరేనని అంటుంది సరే నేను ఏసీ వేస్తాను ఇంతకి రిమోట్ ఎక్కడా అని ఆ ధనవంతుని వెతుక్కుంటూ వెళ్తాడు అప్పుడు ధనవంతుని చూసి ఇంతకి మీరెందుకు శోకంగా ఉన్నారు అని అడుగుతుంటాడు మీ కంపెనీ షేర్లు తగ్గాయా లేక బిజినెస్ లో నష్టం వచ్చిందా అని అంటుంటాడు లేదమ్మా ఈ గ్లాస్ లో ఉన్న మరకం పోవట్లేదు అని అతడు చెప్తుంటాడు ఏంటి దీనికి బాధపడుతున్నారా మీరెంత పెద్ద మనిషి దీన్ని పారేసి ఇంకో కొత్తది కొనుక్కోవచ్చు కదా అని అంటుంటాడు అలా చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు సీల్ కట్ చేస్తే ఆ అసిస్టెంట్ అమ్మాయిని చూపిస్తారు అప్పుడు డెవిల్ కింగ్ ను చూసి ఏంటండి కాళ్ళు చేతులు ఆడడం లేదు సైడ్ ఎఫెక్ట్ అంతా పోయిందా అని అంటుంటుంది అప్పుడు అతడు వెనక్కి తిరుగుతాడు అప్పుడు ఆయన ముఖంపై ప్యాచెస్ ఉంటాయి కాళ్ళు చేతులు ఆడడం పోయింది కానీ ముఖంపై ప్యాచెస్ వచ్చాయి అని చెప్తుంటాడు ఏదైనా పవర్ఫుల్ యాంటిట్యూడ్ తీసుకురామ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంటాడు సరే నేను వెళ్లి ఆ దుకాణంలో తీసుకొస్తానని బయటకు వస్తుంది అప్పుడు ఆమె అనుకుంటుందంటే ఇకపై శాంజాంగ్ ను వదిలిపెట్టకూడదు ఆమె వల్లే మా మాస్టర్ కు ఇలా అయింది నేను దాన్ని హత్య చేశానంటే అంతా సరైపోతుంది అని అనుకుంటుంది ఇంకోవైపు పీకే మెంటర్ తో నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అంటుంటాడు నేను శాంజాంగ్ ను కొంచెం లైట్ గా తింటే హీరో కంటే గొప్పవాణి కావచ్చా అంటుంటాడు ఏంట్రా ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు అని మెంటర్ అంటుంటాడు తెలివి తక్కువ తనంతో ఏదైనా చేయబోయేవు శాంజాంగ్ చనిపోయిందంటే ఇక్కడున్న చాలా మందికి సమస్యలు వస్తాయి అని చెప్తుంటాడు మొదట నాకు ప్రమోషన్ దొరకదు ఆ తర్వాత డెవిల్ కింగ్ దేవుడిగా మారలేడు హీరో స్వర్గానికి వెళ్లనే వెళ్లలేడు చివరిగా ఆ జాంబీ అమ్మాయి ఉంది కదా ఆమె కూడా చనిపోతుందని చెప్తాడు ఏంటి జాంబీ అమ్మాయి ఎందుకు చనిపోతుంది అని పీకే ఇంట్రెస్ట్ గా అడుగుతాడు ఇదిగో చూడు శాంజాంగ్ రక్తం వల్లే ఆమె ఇప్పుడు ప్రాణాలతో ఉంది అందువల్ల సాంజాంగ్ చనిపోతే ఆమె కూడా చనిపోయినట్లే అంటుంటాడు సీన్ కట్ చేస్తే ఆ అసిస్టెంట్ అమ్మాయిని చూపిస్తారు ఆమె హీరోయిన్ కు ఫోన్ చేసి రమ్మని చెప్పింది ఎందుకంటే ఆమెను కత్తితో పొడవబోతోంది అలా వస్తుంటే పీకే స్టాప్ చేసి నువ్వేం చేయబోతున్నావు అని అడగగానే నేను హీరోయిన్ ను చంపబోతున్నా అని చెప్తుంది ఆమె రక్తాన్ని తీయబోతున్నా అప్పుడే మా మాస్టర్ డెవిల్ కింగ్ బాగాడు అని అంటుంది అది నువ్వు చేయగలని అనుకుంటున్నావా హీరోను దాటి నువ్వేదైనా చేయగలవా అంటుంటాడు హీరోను మీరు ఏమి చేయలేను కాని ఆమె రక్తాన్ని తీయడానికి నాకు పది సెకండ్లు చాలు అంటుంది అప్పటి వరకు నేను ఎలాగోలా మేనేజ్ చేస్తానని చెప్పి ముందుకు వెళ్తుంటుంది సరే ఈ విషయం డెవిల్ కింగ్ కు చెబుదామని పీకే వెళ్తాడు ఇంకోవైపు హీరోయిన్ ఆ బిల్డింగ్ కు వస్తుంటుంది హీరోయిన్ వచ్చి చూస్తే ఆ అసిస్టెంట్ అమ్మాయి వేగంగా వస్తుంటుంది ఎందుకు రమ్మన్నారు అని అనుకుంటూనే హీరోయిన్ ముందుకు వెళ్తుంటుంది ఆ అమ్మాయిని చూస్తే నన్ను క్షమించండి శాంజాంగ్ అని చెప్పి కత్తి తీసి ఆమె హృదయంలో గుచ్చుతుంది ఈ టైంలో లో మ్యూజిక్ అలాగే అప్ అవుతుంది ఏంటని చూస్తే హీరోయిన్ కు ముందు హీరో నిలబడతాడు ఆ అసిస్టెంట్ అమ్మాయికి ముందు డెవిల్ కింగ్ నిలబడతాడు అతని పైనే ఆ అమ్మాయి ఇప్పుడు కత్తి తోపుడుచింది ఇంకోసారి ఇలా చేశావంటే నేను చంపుతానని హీరో ఆమెకు వార్నింగ్ ఇస్తాడు ఆమె చావు నా చేతిలోనే ఉంది అని డెవిల్ కింగ్ అంటుంటాడు అప్పుడు అలా వార్నింగ్ చేస్తుంటే ఆ అసిస్టెంట్ అమ్మాయి నన్ను క్షమించండి అంటుంటుంది అప్పుడు హీరోయిన్ కు ఏమీ అర్థం కావడం లేదు ఆమె తొంగి చూసి ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతుంది ఏంటండి మీరు నన్ను చంపడానికి వచ్చారా అని అంటుంటే ఆ అసిస్టెంట్ అవునని అంటుంది ఎందుకు చంపాలని అనుకున్నావా అంటే డెవిల్ కింగ్ కు నువ్వు అవసరపడుతున్నావని అంటుంది అవును డెవిల్ కింగ్ నేనెందుకు మీకు అవసరపడుతున్నాను అని ఆమె అడుగుతుంది అదా నీ రక్తాన్ని నేను తాగాను అని అంటుంటాడు నా రక్తాన్ని మీరెలా తాగారు అని ఆమె అడుగుతుంటే మన హీరో నేనే ఇచ్చాను అని అంటాడు అప్పుడు హీరోయిన్ షాక్ అవుతుంది ఏంటి నేను కనిపించకుండా పోవాలనే ఇలా చేశావా అని అంటుంది అప్పుడు హీరో ఏమి మాట్లాడకుండా అలాగే ఉండిపోతాడు అప్పుడు హీరోయిన్ అర్థమైంది అలా శోకంగా ఆమె అక్కడ నుంచి బయలుదేరుతుంది అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి దగ్గర డెవిల్ కింగ్ ఇదిగో చూడమ్మా ఇంకోసారి ఇలా చేయకూడదు అని చెప్తుంటాడు నీ చావు నా చేతిలోనే ఉండాలి తెలిసిందా అంటుంటాడు ఇలాంటి తప్పులు చేసి ఎవరి చేతిలోను చావకూడదు అని అంటుంటాడు అప్పుడు ఆమె కూడా చాలా ఫీల్ అయిపోయి క్షమించండి డెవిల్ కింగ్ అని అంటుంది ఇంకోసారి నేను ఇలా చేయను అంటుంది ఇంకోవైపు హీరోయిన్ కార్ లో కూర్చుని చాలా ఫీల్ అవుతుంటుంది ఇప్పటి వరకు హీరో చెప్పిందంతా గుర్తు చేసుకుంటుంది అదేంటంటే నువ్వు నువ్వు కనిపించకుండా పోవాలి అంతా ఈ బ్రేస్లెట్ వల్లే అలా ఇలా అంటుంటాడు కదా దాన్నే తలుచుకుంటూ ఉంటుంది అయ్యో అతడు మాట్లాడినా బోరు నమ్మిపోయి నేను లాక్ వేసాను ముందుగా దాన్ని తీసేయాలి అని అనుకుంటుంది అప్పుడు వేగంగా ఆ లాక్ ను వేసింది కదా అక్కడికి వెళ్తుంది ఆమె వేసిన లాక్ ను వెతుకుతుంటుంది అది ఎక్కడా దొరకలేదు ఇదే టైంలో కత్తెరి తీసుకుని ఆ డిమాన్ అక్కడికి వచ్చింది ఆమె ఆ లాక్ కోసం వెతుకుతుంటే అతడు ఆమె జుట్టు కత్తిరించడానికి వస్తుంటే సడన్ గా హీరోయిన్ తిరుగుతుంది అప్పుడు అతను చూసి ఓ నువ్వే అందరి జుట్టును కత్తిరిస్తున్నావా అని అంటుంది అందరి ఫీలింగ్స్ ను నేను మర్చిపోయేలా చేస్తున్నాను అని ఆ ఆత్మ అంటుంది మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా పోయి మీరు సంతోషంగా ఉంటారు అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తుందంటే సరే మనం కూడా ఇన్నాళ్ళు ఇలా కష్టపడుతూ ఉండాలి జుట్టును కత్తిరించుకుందామా అని అనుకుంటుంది అలా ఆమె కళ్ళు మూసుకొని కత్తిరించుకోవడానికి రెడీగా ఉంటుంది అదే టైంలో హీరో చేసిన మంచి విషయం ఆమెకు గుర్తుకు వస్తుంటాయి అదేంటంటే ఎప్పుడు నీ వెంటే ఉంటాను నిన్ను రక్షించడమే నా పని అని అంటుంటాడు కదా అలాగే చాలా మంచి పనులు చేశాడు కదా అప్పుడే అతడు జుట్టు కూడా కట్ చేయడానికి వస్తున్న క్రమంలో హీరో చెప్పి పిలుస్తుంది అంతే చివరి సెకండ్ లో హీరో వచ్చి ఆ ఆత్మను తోసేస్తాడు అప్పుడు హీరోయిన్ చూసి అతడు సెలూన్ కి వెళ్లి జుట్టు కత్తిరించుకోమా అంటుంటాడు అప్పుడే నువ్వు చాలా అందంగా ఉంటావు అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఇదిగో చూడు నువ్వు నన్ను రక్షించడానికి మాత్రమే వచ్చావు ఇదంతా నీ పని కాదు అని ఆమె అంటుంది అప్పుడు హీరో అర్థం చేసుకుంటాడు ఆమె చాలా కోపంలో ఉందని వెంటనే ఆ కత్తెరను అలాగే నాశనం చేస్తాడు అలాగే సీన్ కూడా కట్ అయింది హీరోయిన్ ను డెవిల్ కింగ్ పిలిచి మాట్లాడుతున్నాడు నిన్న జరిగిన దానికి నన్ను క్షమించమ్మా అని అంటుంటాడు ఇప్పుడు నాకంతా సరిగా అయింది ఇకపై ఎలాంటి సమస్య రాదు అని చెప్తుంటాడు అప్పుడు ఆ అసిస్టెంట్ ఆమెను చూసి హీరోయిన్ ను క్షమించమని అడుగు అని అంటాడు ఆమె కూడా నన్ను క్షమించండి అని అడుగుతుంది నేను మిమ్మల్ని నమ్మను మీరు మాస్టర్స్ కదా మీరు ఏదైనా చేయగలరు అని అంటుంది ఇంకోసారి అమ్మాయి చేస్తుంది అప్పుడు మీకే ఆ కత్తిపోటు పడబోతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంటుంది అలా ఆమె వెళ్లేటప్పుడు ఆ జుట్టు వాడుంటాడు కదా అదే ఫారినర్ అతడు హీరోయిన్ చూస్తాడు హీరోయిన్ చూడగానే అతనికి గుర్తుకు వస్తుంది కానీ హీరోయిన్ పెద్దగా పట్టించుకోకుండా వెళ్లిపోతుంది ఇంటికి తర్వాత శోకంగా ఆ కీనే చూస్తుంటుంది అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ వస్తుంటాడు చేతిలో ఒక ఐస్ క్రీమ్ తో సరే ఇదిగోండి ఐస్ క్రీమ్ అని ఇచ్చేటప్పుడు ఏంటి హీరో వచ్చాడా అని అడుగుతుంది హీరో ఏమీ రాలేదు ఇది నేనిచ్చే ట్రీట్ అని అతడు అంటుంటాడు ఏంటి మీరు ఎప్పుడు హీరోనే వెతుకుతూ ఉన్నారు మీ లవ్వర్ ను కొంచెం సేపు కూడా చూడకుండా ఉండలేకపోతున్నారేమో అని అంటుంటాడు ఇదిగో చూడు అతడు నాకు ఏమీ కాదు అని అంటుంది హీరోను కూడా రెండు తిట్టి తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది వెంటనే అతడు వాడేం చేశాడో అని అంటుంటాడు నాకు అప్పుడే తెలుసు వాడు చాలా మోసమైన వాడని అలా అనుకుంటూనే అతడు చైర్ లో కూర్చోవాలని చూస్తే జరుగుతుంది అతడు కింద పడిపోతాడు ఏంట్రా ఇది హీరో గురించి ఏదైనా మాట్లాడినప్పుడే ఇలా జరుగుతుంటుంది అని అనుకుంటుంటాడు అదే టైంలో హీరోను చూపిస్తారు హీరోనే ఆ చైర్ ను కంట్రోల్ చేశాడు ఎంత ధైర్యం ఉంటే అతను నన్ను తిడతాడు ఏంటి నేను హీరోయిన్ కు ఏది చేయలేదా నేను ఎంత చేశాను తెలుసా అలా అనుకుంటూ వింటర్ ఫేరీ దగ్గర ఆశ్చర్యపోతుంటాడు నా మనసు ఇప్పుడు చాలా కష్టంగా ఉంది హీరోయిన్ నన్ను అర్థం చేసుకోవడం లేదు అని అంటుంటాడు ఇదిగో చూడండి హీరోయిన్ మీ దగ్గర సిన్సియారిటీ ఎదురు చూస్తోంది ఇంకా చెప్పాలంటే ఆమె ఒక మనిషి కదా అందువల్ల ఆమె ఇది ఎదురు చూస్తుంది మీరు మీ ప్రేమలో సిన్సియర్ గా ఉంటేనే ఆమె సంతోషపడుతుంది అలా అని అతడు చెప్తుంటే ఏంట్రా ఇది అని హీరో అనుకుంటుంటాడు అదే టైంలో ఈ జుట్టు ఉన్న చూపిస్తారు అతడు డెవిల్ కింగ్ ని ఎందుకు కలవడానికి వచ్చాడంటే వాళ్ళు ఒక సినిమా తీశారు ఆ సినిమాకు డెవిల్ కింగ్ ఇన్వెస్ట్ చేస్తానని చెప్తాడు అది మాట్లాడడానికే అతడు అక్కడికి వచ్చాడు మీరు ఇలా మా సినిమాలో ఇన్వెస్ట్ చేయడం మాకు సంతోషంగా ఉందని అతడు అంటుంటాడు అప్పుడు ఆ సినిమా కథ అతడు చెప్తుంటాడు నేను నా చిన్న వయసులో ఒక అమ్మాయిని చూసా ఆ అమ్మాయిని చూసి ఇన్స్పైర్ అయ్యే నేను ఈ సినిమా చెప్తాడు అలా చెప్తూనే ఆ చిన్న వయసులో ఉన్న అమ్మాయి ఫోటో చూపిస్తుంటాడు ఎవరని చూస్తే అది మన హీరోయిన్ డబుల్ కింగ్ ఆ ఫోటో చూడగానే గుర్తుపట్టాడు ఎందుకంటే హీరోయిన్ చేతిలో ఒక గొడుగు పట్టుకుని తిరుగుతుంటుంది కదా అంతేకాకుండా హీరోయిన్ ఊరు చెప్పగానే ఓ ఈ అమ్మాయిని చూసే నువ్వు ఇన్స్పైర్ అయ్యావా అని అనుకుంటున్నాడు ఇంతకీ ఈ అమ్మాయి నీకు ఎలా తెలుసు అని అడుగుతాడు నేను నా చిన్న వయసులో ఆ విలేజ్ కు వెళ్ళాను అప్పుడు ఆ అమ్మాయిని చూశాను చెప్పాలంటే నా ఫస్ట్ ఏ ఈ అమ్మాయి అని అంటుంటాడు ఏంటి చాలా ట్విస్ట్ గా ఉందే అని డెవిల్ కింగ్ అంటుంటాడు ఏంటి మీకు హీరోయిన్ తెలుసా అని అంటుంటే అప్పుడు డెవిల్ కింగ్ ఏమనుకుంటుంటాడంటే ఇతన్ని హీరోయిన్ ను ఎలాగైనా కలపాలి అని అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ వింటర్ ఫేరీ దగ్గరికి వెళ్తుంది ఇదిగో చూడండి కొంచెం సేఫ్ వెయిట్ చేయండి హీరో వస్తాడు అని అతడు చెప్తుంటే నేను అతని కోసం అంటుంది అవును హీరో చెప్పాడు మీకు హీరో నచ్చలేదంట కదా అది నిజమా అని అంటుంటాడు ఇదిగో చూడండి అతని ఫీలింగ్స్ ఏవి నిజమైన ఇవి కావు ఇవన్నీ కూడా ఆ బ్రేస్టెట్ కోసమే ఇలాంటి టైంలో నేనెందుకు నేనెందుకు అతన్ని హేట్ చేయాలి అని అంటుంటే సరే మీ మనసును నేను అర్థం చేసుకోగలను అని అతడు అంటుంటాడు మీరు హీరో నుంచి ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది తెలుసుకోవడానికి నేను సాయం చేస్తాను అంటాడు అప్పుడు అవర్ గ్లాస్ ఉంది కదా టైం వరకు అతన్ని నేను ఫ్రీజ్ చేయగలను అలా ఫ్రీజ్ చేసినప్పుడు బ్రేస్లెట్ అతన్ని కంట్రోల్ చేయదు అతని మనసులో ఉన్నదే అప్పుడు అతడు మాట్లాడతాడు ఈ రోజు రాత్రి కోల్డ్ వేవ్ వేరే వస్తుంది కదా ఆ టైంలో లో నేను కొంచెం సేపు అతని బ్రేస్లెట్ ను ఫ్రీజ్ చేస్తాను అప్పుడు మీరు హీరోను ఏం అడగాలో అడిగి తెలుసుకోండి అతని మనసులో ఉన్నది మీరు అర్థం చేసుకుంటారు అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఆలోచిస్తుంటుంది సీన్ కట్ చేస్తే నైట్ అయింది మన హీరో అక్కడ లాకులు చేసి ఉన్నాయి కదా ఆ చోటుకి వచ్చి అక్కడ హీరోయిన్ పెట్టిన లాక్ను చూస్తుంటాడు అక్కడికి హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చింది అప్పుడు హీరోని చూసి నేను నిన్నొక్కటి అడగాలి అని అంటుంది అదే టైంలో హీరో చేతికి ఉన్న బ్రేస్లెట్ ఫ్రీజ్ అయింది అలా ఫ్రీజ్ కావడానికి ఆ వింటర్ ఫేర్ ఇయే కారణం ఇప్పుడు హీరో ఏం చెప్తున్నాడో అది అతని మనసులోంచి చెప్తున్నాడని అర్థం అప్పుడు హీరోయిన్ ఏమడుగుతుందంటే నేను అందంగా ఉన్నానా అని అడుగుతుంది అప్పుడు అతడు కొంచెం సేపు ప్రశాంతంగా ఉండి మీరు చాలా అందంగా ఉన్నారు ఎందుకంటే నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నా అలా అతడు చెప్పగానే హీరోయిన్ కు హార్ట్ బీట్ రేజ్ అయింది ఆ టైంలో మ్యూజిక్ కూడా రేజ్ అయింది ఇప్పుడు హీరో అతని నిజమైన మనసులోంచి చెప్తున్నాడని ఆమెకు అర్థమైతుంది అలాగే సీన్ కట్ అయింది అప్పుడు హీరోయిన్ అదే సంతోషంలో ఆ సమ్మర్ ఫేరీ దగ్గరికి వెళ్తుంది ఆమె హీరోయిన్ చూసి ఏంటి చాలా హుషారుగా ఉన్నారు అని అంటుంది మా అన్న ఆ బ్రేస్లెట్ ను కొంచెం సేఫ్ ఫ్రీజ్ చేశాడంట కదా ఆ టైం లో మీరు హీరోను ఏదైనా అడిగారా అని అంటుంది అదా అతడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు అని హీరోయిన్ చెప్తుంది అదే ప్రతిరోజు చెప్తుంటాడు కదా అందరూ కొత్త అని ఆమె అంటుంది ప్రతిరోజు చెప్పేదానికి ఈ రోజు చెప్పిన దానికి చాలా డిఫరెంట్ ఉండింది అని సాంజాంగ్ అంటుంది ఇదిగో చూడండి మా అన్నకు ఆ బ్రేస్లెట్ ను ఫ్రీజ్ చేసే పవర్ లేదు దానికంటే ఎక్కువ పవర్ నాకే ఉంది అతడు ఫ్రీజ్ చేస్తే నేను దాన్ని మెల్ట్ చేస్తాను అని అంటుంది అదంతా మీరు నమ్మొద్దు అని అంటుంది అప్పుడు మీ ఇద్దరు మాస్టర్లు కలిసి నన్ను మోసం చేశారా అని అంటుంది అలా ఏం లేదు కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను అని అంటుంది ఎప్పుడు కూడా మీ మనసును మాస్టర్ అయినా మా మీద పెట్టొద్దు అని అంటుంది మీకంటూ ఒక మనిషిని ఎంచుకోండి మనిషితో మీరు మెలగండి అప్పుడే మీకు సరిగా ఉంటుంది అలా చాలా అడ్వైజ్ చేసి ఆమెను ఇంటికి పంపిస్తుంది అప్పుడు హీరోయిన్ ఇంటికి వచ్చి శోకంగా నిజమే నేను హీరో పై ఆధారపడనే కూడదు అని అనుకుంటుంది అలాంటి టైం లో ఏమైంది నీకు అని హీరో అంటుంటాడు అప్పుడు హీరోయిన్ షాక్ అయిపోయి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది లేదు నేను నిన్ను చాలా మిస్ అయ్యాను అందుకోసమే నిన్ను చూడడానికి వచ్చానని అంటుంటాడు అంతేకాకుండా ఆ ధనవంతుడున్నాడు కదా ఆయన కొంత సూప్ చేసి నీకు పంపించాడు ఇది తాగి పడుకో అప్పుడే నీకు కోర్డు రాదు అని అంటుంటాడు నా కోసమా ఇదంతా చేశారు నేను ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలే అని అంటుంది ఆ సరే చెప్పు ఆ ఫ్లాస్క్ మూత ఓపెన్ చేసి దాని మూలంగా నువ్వు చెప్పొచ్చు అంటుంటాడు ఏంటి అలా మాట్లాడవచ్చా అని ఆమె అంటుంటుంది ఆ మాట్లాడు అలాగే మేము కాంటాక్ట్ అవుతుంటామని అతడు చెప్తుంటాడు అప్పుడు హీరోయిన్ కూడా ఫ్లాస్క్ మూత ఓపెన్ చేసి మాట్లాడుతుంటుంది చాలా థ్యాంక్స్ అండి అని అనగానే ఎలాంటి రిప్లై లేదు ఏంటి ఎవరు మాట్లాడడం లేదు అని అంటుంటే అదా లైన్ కట్ అయి ఉంటుంది అని హీరో అంటుంటాడు సరే అయితే అది కింద పెట్టి వీడియో కాల్ చేసి మాట్లాడు అనే అనగానే హీరోయిన్ కు అంత అర్థం అవుతుంది హీరో ఊరికే అన్నాడని ఆమె తెలుసుకుంది ఏంటి నన్ను ఇలా గేరి చేయడమే నీకు సంతోషమా అని అంటుంది నన్ను ఏమైనా తెలియదక్కు దాని ఏంటి అని అంటుంది అవును అని అతడు అంటుంటాడు ఫ్లాస్క్ మూత ఓపెన్ చేసి మాట్లాడచ్చు అనగానే వెంటనే మాట్లాడుతున్నావే అప్పుడు నువ్వు తక్కువే కదా అని అంటుంటాడు అప్పుడు తన మంత్రాన్ని ఉపయోగించి ఆ ఫ్లాస్క్ లో ఏదో చేస్తాడు సరే ఇప్పుడు మాట్లాడు వినబడుతుంది అని అంటాడు అలా మాట్లాడిన అవసరం ఏమీ లేదు నేనేమైనా తెలివి దాన్నా అనుకుంటూ ఆ ఫ్లాస్క్ ను మూసిపెట్టి వెంటనే మాట్లాడడానికి ఫోన్ ఉంది కదా అని అంటుంది అప్పుడే హీరో అక్కడి నుంచి మాయమవుతాడు అతడు మాయమైపోయిన తర్వాత హీరోయిన్ ఏం ంటే ఫ్లాస్క్ తీసి మాట్లాడుతుంటుంది కానీ ఈసారి కూడా ఆమెకు ఎలాంటి రిప్లై రాలేదు ఇతన్ని కూడదురా బాబు అని అనుకుంటుంది హీరో నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తుంటాడు కదా దాన్నే ఆమె తలుచుకుంటుంది అప్పుడు అది కూడా అబద్ధమే అయి ఉంటుంది అని అనుకుంటుంది ఇతన్ని అసలు నమ్మనే కూడదు అని మళ్ళీ అనుకుంటుంది అదే టైం లో ఆ ఫ్లాస్క్ మూత నుంచి ఏదో సౌండ్ వచ్చింది ఏదేమైనా నువ్వు నన్ను నమ్ముతావు కదా ఎందుకంటే చిన్నప్పటి నుంచే నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా అని వినబడుతుంది వెంటనే హీరోయిన్ ఆ ఫ్లాస్క్ ను మూత పెడుతుంది సీన్ కట్ చేస్తే ఒక లైబ్రరీని చూపిస్తాడు ఒకడు కూర్చుని బుక్స్ చదువుతుంటాడు అప్పుడు అతని నుంచి ఒక మెసేజ్ వచ్చింది రే బావా నువ్వు ఆ లైబ్రరీలో ఉన్నావా అక్కడ ఒక రూమ్ ఒక ఉంటుందట కదా అని మెసేజ్ చేస్తాడు ఏంట్రా చెప్తున్నావు నువ్వు ఇక్కడికి దయ్యమైనా వస్తుందిరా ఇక్కడ నేను తప్ప ఎవరు లేరు అని మెసేజ్ చేస్తాడు అలా టైప్ చేసి ముందుకు చూస్తే ముందు ఒక అమ్మాయి కూర్చుని ఉంది వెంటనే షాక్ అవుతాడు ఇంతకు ముందు ఈ అమ్మాయి లేదు కదా అని అనుకుంటుంటాడు ఒకవేళ ఈ అమ్మాయి కూడా చదవడానికి వచ్చిందేమో అనుకుంటాడు అప్పుడు మళ్లీ అతని ఫ్రెండ్ కు మెసేజ్ చేస్తుంటాడు రే బాబా ఇక్కడ దయ్యాలేమీ లేవురా అంటుంటాడు కానీ అందమైన ఒక అమ్మాయి మాత్రం ఉందిరా అంటాడు అప్పుడు ఇంకో మెసేజ్ వస్తుంది అదేంటంటే రే బాబా ఆ దయ్యం చాలా అందంగా ఉంటుందట్రా అని ఉంటుంది అప్పుడు అతడు ఫోన్ కిందకు దించి చూస్తే ఎదురుగా అందమైన అమ్మాయి ఉంది అంతే ఒక్కసారిగా భయపడిపోతాడు అతని కాళ్ళు చేతులు వణుకుతుంటాయి వెంటనే ఆమెకు హాయ్ చెప్పి మళ్ళీ మెసేజ్ చేసి చూస్తాడు అందులో ఏముందంటే బావా ఆ దయ్యానికి కాళ్ళు ఉండవట్రా అని ఉంటుంది అప్పుడు అతడు భయంతో ఆ ఫోన్ ను జేబులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే అది కింద పడిపోతుంది వెంటనే అతడు ఫోన్ తీసినట్లు కిందకి వంగి చూస్తే కాళ్ళు కనిపించడం లేదు అప్పుడు అతడు ఏదో టైప్ చేయబోతుంటే వెంటనే ఆ దయ్యం కిందకు వంగి చూస్తుంటుంది ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఇతడు బిగ్గరగా అరుస్తాడు సీన్ కట్ చేస్తే ఆ ధనవంతుడు మార్కెట్ కు వచ్చాడు ఏవైనా చాపలు కొందామని వచ్చాడు అప్పుడు అతనికి ఇక్కడికి రండి ఇక్కడికి రండి అని ఒక వాయిస్ వినబడుతుంది ఎవర్రా అని చూస్తే ఒక ఆక్టోపసే అతన్ని పిలుస్తుంది మీరే నన్ను పిలిచారా అని అడగగానే అవును నేనే అని అంటుంది ఇంతకి మీరెవరు అని ధనవంతుడు అడుగుతాడు నేనే ఈస్ట్ సి డ్రాగన్ కింగ్ యొక్క రెండవ కొడుకును అని చెప్తుంటుంది అవునా అయితే మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అని అంటుంటాడు మొదట నన్ను ఇక్కడ నుంచి ఇంటికి తీసుకుపో అని చెప్తుంది అతడు ఆ ఆక్టోపస్ ని తీసుకుని నేరుగా డెవలప్ కింగ్ వెళ్తాడు డెవిల్ కింగ్ కూడా అది చూసి ఎవరు ఇది అని అంటాడు ఈస్ట్ సీ డ్రాగన్ కింగ్ ఉంటాడు కదా అతని రెండో కొడుకే ఇతడట అని చెప్తుంటాడు ఆయన ఏదో శిక్ష కోసం వచ్చాడంట అప్పుడు మనుషులు పట్టుకున్నారట కొంచెం అయితే అతన్ని ఎవరో తీసుకెళ్లి మంచిగా వండుకొని తినేవారు అని చెప్తుంటాడు మీరు డ్రాగన్ కింగ్ యొక్క ఫ్రెండ్ కదా అని ఆ ధనవంతుడు డెవిల్ కింగ్ అంటుంటాడు అందువల్ల మీరే ఇతన్ని చూసుకోండి నాకు ముఖ్యమైన పని ఉందని వెళ్తుంటాడు అప్పుడు డెవిల్ కింగ్ ఏం చేస్తాడంటే నాకు ఒక మ్యాచ్ ఉంది నేను వెంటనే వెళ్ళాలని చెప్పి మెంటర్ ను చూసుకోమని చెప్పి అతడు కూడా పరుగు పరుగున బయటకు వెళ్తాడు ఆగంటి డెవిల్ కింగ్ నేను దీన్ని చూసుకోలేను అని ఆ మెంటర్ అరుస్తుంటాడు అప్పుడు ఆ బాక్స్ ఓపెన్ అయినట్లు చూపిస్తారు అదే లో ఆ బిల్డింగ్ కు ఆ పొగరుబూత అమ్మాయి వస్తుంది ఆమె లూసిఫర్ ఎంటర్టైన్మెంట్ లో ఒక పెద్ద స్టార్ గా ఉంది అందువల్ల ఆమె ఆ బిల్డింగ్ కు వచ్చింది రెస్ట్ రూమ్ లో కూర్చుని మేకప్ వేసుకుంటుంది అప్పుడు ఆక్టోపస్ అక్కడికి వస్తుంటుంది అప్పుడు ఆ అమ్మాయి బిగ్గరగా అరుస్తుంది ఏంటని చూస్తే ఆ ఆక్టోపస్ ఆ అమ్మాయి ఒంటిలో దూరింది మనిషి శరీరం ఎంత బాగుంది అని అనుకుంటూ బయటికి నడుచుకుంటూ వెళ్ళడానికి బయలుదేరుతుంటాడు అలాగే ఈ పార్ట్ కూడా ముగుస్తుంది హాయ్ ఈ రోజు మనం పార్ట్ లెవెన్ చూద్దాం ఆ పొగర్బూత అమ్మాయి శరీరంలోకి ఆక్టోపస్ పోవడం వల్ల ఇప్పుడు ఆమె కూడా ఒక మాస్టరే కదా ఇప్పుడు ఆమె నడక అంతా మారింది ధైర్యంగా బయటకు నడుచుకుంటూ వచ్చింది ఇది ఆ అసిస్టెంట్ అమ్మాయి చూసింది ఆమె ఆ పెట్టిని చూసింది ఆ పెట్టి ఓపెన్ అయి ఉంది ఇప్పుడు ఆ పెట్టిలోని ఆక్టోపస్ ఆ అమ్మాయి శరీరంలోకి పోయిందని ఆమె కనిపెట్టి నువ్వెవరో నాకు తెలుసు అని అంటుంది నేను ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను నన్ను ఫ్రీగా వదలు అని ఆ ఆక్టోపస్ అంటుంది ఆ అసిస్టెంట్ అమ్మాయి ఆ ఆక్టోపస్ తీసుకుని డెవిల్ కింగ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు డెవిల్ కింగ్ ఆక్టోపస్ ను చూసి నేను ఒంటరిగా వదిలి వెళ్ళాను చూసావా అది నా తప్పు అంటుంటాడు సరే ఇప్పుడు ఆ అమ్మాయి శరీరం నుంచి వెళ్ళవా అని అడుగుతుంటాడు అవును నేను వెళ్ళను నేను రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందని ఆక్టోపస్ అంటుంది నేను ఒక ను వెతుక్కుంటూ వచ్చాను ఆ అమ్మాయి ఇక్కడ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయిని కనిపెట్టి ఆమెను సముద్రానికి తీసుకెళ్లేటప్పుడే నేను ఈ అమ్మాయి శరీరాన్ని వదిలి వెళ్తానని ఆక్టోపస్ చెప్తుంటుంది నా పనిని తొందరగా ముగిస్తే నేను వెళ్తానని ఆక్టోపస్ చెప్తుంటుంది అందువల్ల ఆ అమ్మాయిని త్వరగా వెతకండి అని అంటుంటుంది అప్పుడు డెవిల్ కింగ్ ఏమంటుంటాడంటే మీరు దయచేసి బయటకు వెళ్ళదు ఎందుకంటే ఆ అమ్మాయికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మీరు బయటకు వెళ్తే మీ గురించి అందరికి తెలుస్తుంది అని అంటుంటాడు సరే సరే అదేదో నేను చూసుకుంటాను కానీ మీరు త్వరగా అమ్మాయిని వెతకండి అని ఆక్టోపస్ అంటుంది సరే నేను హీరోయిన్ కలిసి ఈ మెర్మేడ్ గురించి చెప్తానని డెవిల్ కింగ్ అంటుంటాడు అందరికి ఈ విషయం చెప్తే అందరూ ఆ మెర్మే ను వెతుకుతారు ఆమె త్వరగా దొరుకుతుంది అని అంటుంటాడు అప్పుడు అతడు నేరుగా హీరోయిన్ దగ్గరకి వెళ్తాడు ఏదైనా ఈవెంట్ బుక్ చేసారా అని హీరోయిన్ అసిస్టెంట్ డెవిల్ కింగ్ ను అడుగుతుంటాడు అవునవును సీక్రెట్ ఈవెంట్ ఒకటి ఉంది అని అతడు అంటుంటాడు అలా చెప్పుకుంటూ అతడు కన్ను కొడుతుంటాడు అతడు కన్నెందుకు కొడుతున్నాడు అంటే అది కొత్త విధమైన సైడ్ ఎఫెక్ట్ అప్పుడు డెవిల్ కింగ్ హీరోయిన్ మీట్ అయ్యి మనకు ఒక కొత్త సమస్య వచ్చిందని చెప్తుంటాడు ఈస్ట్ సి డ్రాగన్ కింగ్ రెండో కొడుకు ఇక్కడికి వచ్చాడు అతడేదో మెర్మేడ్ అమ్మాయిని వెతుకుంటూ వచ్చాడట ఆమెను మనం త్వరగా కనిపెట్టాలి అని చెప్తుంటాడు ఆ మెర్మేడ్ కు మనిషి మీద ప్రేమ కలిగిందట ఆమె భూమి మీదకి వచ్చిందట ఇప్పుడు ఆమెను మనం వెతకాలి అని అంటుంటాడు అవునా ఆ అమ్మాయి నిజంగా మెర్మేడ్ అయితే ఆమె ఒక మాస్టర్ గానే ఉంటుంది కదా అని అంటుంటుంది మాస్టర్ కు హ్యూమన్ కు లవ్ వస్తుందా ఏంటి అని అంటుంది ఎందుకు రాదమ్మా హీరోనే నిన్ను లవ్ చేస్తున్నాడు కదా అంటుంటాడు కానీ అతడు బ్రేస్లెట్ వల్లే లవ్ చేస్తున్నాడు కదా అని హీరోయిన్ అంటుంటే అవునవును అతడు బ్రేస్లెట్ వల్లే నిన్ను లవ్ చేస్తున్నాడు అని అంటుంటాడు నేను ఇప్పుడు ఒకటి అడగొచ్చా నిన్ను బాగా అర్థం చేసుకునే హ్యూమన్ దొరికితే నువ్వు అతన్ని లవ్ చేస్తావా అని అడుగుతుంటాడు ఆ అవును లవ్ చేయొచ్చు అని హీరోయిన్ అంటుంది కానీ ఎవరు నాతో ఫ్రెండ్షిప్ చేయరు కదా అని అంటుంది నీ కోసం ఒకడు వస్తాడు అతన్ని నేను సెట్ చేస్తాను అని డెవిల్ కింగ్ అంటుంటాడు సరే నువ్వు రెడీగా ఉండని చెప్పి అక్కడ నుంచి వెళ్తుంటాడు అతడు ఎవరి గురించి చెప్తున్నాడంటే ఆ బిగ్ హెయిర్ ఉంటుంది కదా అతని గురించే చెప్తున్నాడు ఎలాగైనా వీరి ఇద్దరినీ ప్రేమలో పడేలా చేసి హీరో మనసు నొప్పించాలనేది అతని ప్లాన్ సీన్ కట్ చేస్తే ఆ ధనవంతుడు హీరో తో మెర్మేడ్ గురించి చెప్తుంటాడు ఆ మెర్మేడ్ మనం గుర్తిస్తే ఆమెకు ఈ షార్ప్ అయిన కర్ర ఇవ్వాలి అని అంటుంటాడు ఆమె ఈ షార్ప్ కర్రతో తన ప్రియుడి గుండెలో గుచ్చుతేనే ఆ మెర్మేడ్ మళ్లీ సముద్రంలోకి వెళ్ళగలుగుతుందంట ఎందుకంటే ఆ మెర్మేడ్ యొక్క లవ్వర్ ఆమెను అసలు లవే చేయలేదట సరే ఇంతకీ ఈ విషయం మనకెందుకు చెప్తున్నారు అని హీరో అడుగుతుంటాడు ఈ విషయం చెప్పలేదు ఎందుకంటే ఈ విషయం చెప్తే ఇలాంటి చెడు విషయాలు అతడు చేయని ఇవ్వడు కదా అంటుంటాడు ఎందుకంటే అతడే దేవుడుగా మారాలని ట్రై చేస్తున్నాడు కదా అందుకేనని ఆ ధనవంతుడు అంటుంటాడు సరే ఇది చేస్తే మనకేం దొరుకుతుంది అని హీరో అంటుంటాడు మనకెందుకు ఏం లభించదు ఆ మెర్మేడు యొక్క కన్నీరు లభిస్తుంది కదా అని అంటుంటాడు ఆ కన్నీర్ పెట్టుకుని మనం ఏం చేస్తామండి అని హీరో అంటుంటాడు మనం అనుకున్నది ఆ కన్నీరు కొంచెంసేపు అని చెప్తాడు అప్పుడు ఆ ధనవంతుడు ఏం చెప్తున్నాడు ఆ కన్నీరు ద్వారా మీరు కొంచెం సేపు మందు తాగొచ్చు అని చెప్తుంటాడు అందువల్ల మీరు చాలా ఏలుగా తాగకుండా ఉన్న మందు తాగొచ్చు కదా అంటుంటే అప్పుడు హీరో చాలా సంతోషపడుతుంటాడు నాకు డబ్బులు మనం ఆ మెరుమే ను వెతుకుదాం అని అంటుంటాడు సరే ఇంతకి ఎలా ఆ మెరుమే ను కనిపెట్టేది అంటుంటాడు దానికి మీరెందుకు బాధపడుతున్నారు ఆమెను కనిపెట్టడానికే హీరోయిన్ ఉంది కదా అంటుంటాడు మీరు హీరోయిన్ యూజ్ చేసుకోండి అని అంటుంటే మొట్టమొదటిసారిగా ఒక పక్క ప్లాన్ చెప్పావయ్యా ఆ ధనవంతుణ్ణి హీరో పొగుడుతుంటాడు అప్పుడే హీరోయిన్ చూడడానికి వస్తాడు అప్పుడు హీరోయిన్ మెర్మేడ్ ను వెతుకుంటూ ఒక స్కూల్ కు వచ్చింది అక్కడ ఉన్న ఒక అబ్బాయినే నే లవ్ చేసిందని హీరోయిన్ కు తెలియవచ్చింది హీరోయిన్ చూడగానే ఏంటి ఈ వైపు వచ్చావు అని హీరోయిన్ అడుగుతుంటుంది అదా మెర్మేడ్ ను వెతుకుంటూ మీరు వచ్చారంట కదా మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చానని హీరో అంటుంటాడు మీరేదైనా డేంజర్ లో చిక్కుకుంటే నేను చిక్కుకున్నట్టే కదా అని అంటుంటాడు సరే లోపలికి రా మిర్మేడ్ ను వెతుకుదామని హీరోయిన్ తీసుకెళ్తుంటుంది వచ్చి ఆ లవ్వర్ ఎవరు అని వెతుకుతుంటారు ఒకరిని చూసిన తర్వాత ఇతడే లవ్వర్ అయి ఉంటాడు అని హీరోయిన్ అంటుంది ఇతని కోసమే ఆ మెరిమేడ్ వచ్చి ఉంటుందని అంటుంది ఎందుకు ఇతడు మెర్మేడ్ ను లవ్ చేయలేదు అని ఆలోచిస్తుంటుంది అప్పుడు హీరోయిన్ ఏమంటుంటాడు మేబీ అతనికి ఎవరిపైనైనా లవ్ వచ్చి ఉండొచ్చు అంటుంటాడు అప్పుడు హీరోయిన్ గమనిస్తుంది ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ గా ఉండింది అయితే ఈ అబ్బాయికి ఇంకో లవర్ ఉండడం వల్లే ఆ మెర్మేడ్ ను లవ్ చేయలేదని ఆమె అనుకుంటుంటుంది ఇది తలుచుకుంటూ ఆ మెర్మేడ్ అమ్మాయి చాలా బాధపడి ఉంటుంది కదా అని హీరోయిన్ అంటుంటుంది ఏంటి ఫీల్ అయి ఉంటుందా చంపేయాలన్నంత కోపం వచ్చి ఉంటుంది అని హీరో అంటుంటాడు అప్పుడు హీరోయిన్ బాధగా ఈ మెర్మేడ్ అమ్మాయి ఈ అబ్బాయిని లవ్ చేయకుండా ఉండాల్సింది అని అంటుంది అప్పుడు హీరో ఏమంటుంటాడంటే మెర్మేడ్ తలుచుకుని ఫీల్ అవుతున్నారా అంటుంటాడు అలాగైతే నా గురించి ఆలోచించి ఎందుకు ఫీల్ అవ్వట్లేదు అంటుంటాడు నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను కదా అని అంటుంటే హీరో హీరోయిన్ అతన్ని అలాగే చూస్తుంటుంది సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ను చూపిస్తారు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి ఏమంటుందంటే సార్ మీరు ఆ బిగ్ హీరోయిన్ వ్యక్తిని హీరోయిన్ కలపాలని చూస్తున్నారా అంటుంది మరి ఈ విషయం తెలిస్తే హీరోకి ఏమవుతుంది అని అంటుంటే ఏమవుతుంది అతని హృదయం ముక్కలు ముక్కలు అవుతుంది అని అంటుంటాడు అది చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా ఈ రోజు నేను ఒక ప్లాన్ వేసుకున్నా వారిద్దరిని ఇంటికి ఇన్వైట్ చేశా ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తి యొక్క ఫస్ట్ లవే మన హీరోయిన్ ఈ విషయం తెలిసి ఇద్దరు ఒకటవుతారు చాలా హ్యాపీగా ఉంటారు ఈ విషయం తెలిసి హీరో ఎలా బాధపడుతుంటాడో చూడాలని ఉంది అని అంటుంటాడు అలా చెప్పుకుంటూ సంతోషపడుకుంటూ ఇందులో ఉన్న ఒక సమస్య ఏంటంటే ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తికి హీరోయిన్ఏ ఆ చిన్న అమ్మాయి అని తెలియకుండా ఉంటే నాకే మంచిది అంటుంటాడు కానీ ఆ అసిస్టెంట్ అమ్మాయి ఏమనుకుంటుందంటే ఇంతకు ముందు ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తి వాళ్ళ ఆఫీస్ కు వచ్చాడు కదా ఆ టైం లో వాళ్ళు బిజినెస్ మాట్లాడిన తర్వాత నేను వచ్చే దారిలో ఒక అమ్మాయిని ఫోటో తీసానని అసిస్టెంట్ అమ్మాయికి చెప్తాడు ఆమె ఫోటో నా దగ్గరే ఉంది ఆమె కూడా సేపటి క్రితం ఈ ఆఫీస్ కు వచ్చింది అందువల్ల ఆమె గురించి మీకేమైనా తెలుసా అని అడుగుతాడు ఆ ఫోటోలు కూడా చూపిస్తాడు ఆ అసిస్టెంట్ ఆ ఫోటో తీసుకొని చూస్తే ఆమె హీరోయిన్ ఆమె ఆఫీస్ అడ్రస్ నేను మీకు ఇస్తాను మీరే వెళ్లి ఆ ఫొటోస్ ఆమెకి ఇవ్వండి అని అతనితో చెప్తుంది ఇప్పుడు అది తలుచుకుంటూనే వాళ్ళిద్దరు తప్పకుండా మీట్ అవుతారు అని అనుకుంటుంటుంది సీన్ కట్ చేస్తే ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తి హీరోయిన్ ఆఫీస్ కు వెళ్ళాడు ఆ అసిస్టెంట్ అబ్బాయి దగ్గర హీరోయిన్ ఉందా అంటే ఇప్పుడు ఇక్కడ లేదండి అని చెప్తాడు సరే అయితే ఆమెకి ఈ ఫోటోలు ఇవ్వండి అని చెప్తాడు అప్పుడు ఆ అసిస్టెంట్ ఏమంటున్నాడంటే సారీ సార్ హీరోయిన్ ఎప్పుడు వస్తుందో చెప్పలేము అందువల్లే మిమ్మల్ని వెయిట్ చేయమని కూడా చెప్పలేకపోతున్నాను అని అంటుంటాడు కానీ మీ ఫోన్ నెంబర్ రాసి పెట్టండి ఆమె వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంది అని చెప్తాడు అప్పుడు అతడు పర్వాలేదులే నేను వెళ్తాను అని చెప్తాడు సరే ఫోన్ నెంబర్ రాద్దాము అని అతడు రాస్తుంటే పెన్ను కింద పడిపోతుంది అప్పుడు టేబుల్ దగ్గరకు వచ్చి చూస్తుంటే ఆ టేబుల్ పైన అతడు చిన్నప్పుడు చూసిన చిన్న అమ్మాయి ఫోటో ఉంది ఏంటి ఆ చిన్న అమ్మాయి ఈమె కదా నా కలలోకి రోజు వస్తోంది అని అనుకుంటుంటాడు అప్పుడు అతనికే తెలియవచ్చింది అతడు చిన్నప్పుడు చూసిన అమ్మాయి హీరోయిన్ అని తెలియవచ్చింది సీన్ కట్ చేస్తే ఇంట్లో హీరోను చూపిస్తారు అతడు ఏదో ఆలోచిస్తున్నాడు ఏం డ్రింక్స్ తాగబోతున్నారు అని ఆ ధనవంతుడు అడుగుతుంటాడు దానికి సైడ్ డిష్ గా ఏం తినబోతున్నారు అలా అతడు అడుగుతుంటే తాగడం కోసమే ఇతడి ఇంతగా ఆలోచి అని మనకనిపిస్తుంది అవును నేను చాలా ఆలోచించాను కానీ ఏం సైడ్ డిష్ తినాలో నాకు అర్థం కావడం లేదని అంటుంటాడు నేను మీకు చేపలు ఫ్రై చేసి ఇవ్వాలా అది కూడా బాగానే ఉంటుంది అని ఆ ధనవంతుడు అంటుంటాడు లేదంటే ఇది తింటావా లేదంటే అది తింటావా అని అడుగుతుంటాడు అప్పుడు ఆ జాంబీ అమ్మాయి వచ్చి పిజ్జా తినొచ్చు కదా అని అంటుంది ఇదిగో జాంబీ నీతో ఏం చెప్పాను నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా లేదా నువ్వు నోరు మూసుకుని అలాగే ఉండు అని అంటుంటాడు నువ్వు ఇక్కడికి రావద్దు ముందె ఫ్రిడ్జ్ లో పడుకో పో అంటుంటాడు ఏంటి ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి పడుకోవాలా అక్కడ ఆల్రెడీ చాలా వస్తువులు ఉన్నాయి అని జాంబీ అంటుంటుంది అప్పుడు ఆ ధనవంతుడు కూడా అవును చాలా వస్తువులు ఉన్నాయి అని అంటుంటాడు అయితే ఈ జాంబి అమ్మాయిని బాల్కనీ లో పడుకోమని చెప్పండి ఎందుకంటే బయట బాగా చలిపెడుతుంది కదా ఇక కూలింగ్ కూడా అవసరం లేదులే అంటుంటాడు సరే ఆ విషయం వదిలి ఇంతకి నేను ఏం తినాలి అని అంటుంటాడు అప్పుడు ఆ జాంబి అమ్మాయి కల్పించుకుని ఎందుకు మీరు ఆ రేరైన కన్నీటిని ఇలా వేస్ట్ చేస్తున్నారు ఇలా తాగడానికి వేస్ట్ చేస్తారా అని అంటుంటుంది నేనైతే ఏం చేసేదాన్నో తెలుసా నేను మిస్ అవుతున్నానో వాళ్ళని వెళ్లి చూసేదాన్ని అని చెప్తుంటుంది నువ్వే ఓ జాంబీ నువ్వు ఇంకా ఎవరినైనా చూస్తావా అని ఆమెను ఇంకా చేస్తాడు అలా నేను ఏది తాగాలి ఏది సైడ్ డిష్ గా పెట్టుకోవాలి అని ఆలోచిస్తుంటే మళ్లీ మధ్యలో వచ్చి జాంబి అమ్మాయి మాట్లాడుతుంటుంది అప్పుడు అతనికి కోపం వచ్చి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో లేకపోతే కాల్ చేస్తా అనగానే జాంబి అక్కడ నుంచి వెళ్లిపోతుంది సీన్ కట్ చేస్తే హీరోయిన్ లైబ్రరీలో కూర్చొని బుక్స్ చదువుతుంటుంది అప్పుడు ఆ ఆత్మ అక్కడికి వచ్చింది అప్పుడు హీరోయిన్ కూడా గమనిస్తుంది వెంటనే హీరోయిన్ బాత్రూమ్ కు వెళ్లి ఒక బకెట్ లో నీళ్లు పట్టుకొస్తుంది ఏంటంటే ఆ డెవిల్ కింగ్ ఏం చెప్పాడంటే మెర్మేడ్ మీద నీళ్లు పోస్తే ఆమెకు కాల్లో లేదా తోకో వస్తుందని చెప్పాడు వెంటనే హీరోయిన్ నీళ్లు పట్టుకుని వస్తుంటుంది వెనకై వస్తున్న ఆ ఆత్మపై నీళ్లు పోస్తుంది కానీ ఆ మెర్మేడ్ కు కాల్లో తోకో రాలేదు ఆమెకు ఏమీ అర్థం కాలేదు ఏంట్రా అని చూస్తుంటే ఆ ఆత్మ అక్కడి నుంచి వెళ్తుంటుంది ఎక్కడికి వెళ్ళింది అని హీరోయిన్ ఆమెనే వెతుకుతుంటుంది అప్పుడు ఆమె వెనకే హీరో వస్తుంటాడు ఈ రోజు నాకు మెర్మేడ్ కన్నీరు దొరకబోతోంది నేను మందు కొట్టబోతున్నా అని పాట పాడుకుంటూ వస్తుంటాడు అదే టైంలో వెనకే ఆ దయ్యం వచ్చింది అప్పుడు ఆ మెర్మేడ్ ఆత్మగా ఉందని అతడు గమనించాడు నువ్వు చనిపోయావా అని చెప్పి అతడు ఫీల్ అవుతుంటాడు ఆ కర్ర ఉంటుంది కదా అది ఆమెకిస్తాడు ఇప్పుడు హీరోయిన్ వచ్చి ఆ దృశ్యాన్ని చూస్తుంది ఇప్పుడు ఆ దయ్యం ఆ కర్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అప్పుడు హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి నువ్వు ఎప్పుడు వచ్చావు అది మెరుమేరి నేను నీళ్లు పోసినా కూడా దానికి ఏం కాలేదే కాలు రాలేదు తోక రాలేదు అని అంటుంటుంది సరే నువ్వు ఆమెకి ఏదో ఇచ్చావు కదా ఏమిచ్చావు అని అడుగుతుంది అదా ఆ ఆక్టోపస్ ఉంది కదా అతడి ఇవ్వమన్నదే నేను ఇచ్చానని చెప్తుంటాడు సరే దీనివల్ల మిగతా వారికి ఏదైనా ఆపద వస్తుందా అని హీరోయిన్ అడుగుతుంటే రావచ్చు రాకపోవచ్చు అని అంటుంటాడు అయితే మనం రా అని అంటుంటే ఏంటి మనుషులనా అది నా పని కాదు అని అంటుంటాడు నేను ఆ కర్రను ఇవ్వడానికి వచ్చా ఇచ్చాను అని అంటుంటాడు ఏంట్రా ఇతడు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ హీరోయిన్ సరే ఇంటికి వెళ్దామని ఆమె కూడా వస్తుంటుంది ఆమె ఫోన్ తీసి చూస్తే అసిస్టెంట్ నుంచి అని రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి వెంటనే అతనికి ఫోన్ చేసి ఏంటి అని అడుగుతుంది మీ పాత స్నేహితుడట మిమ్మల్ని కలవడానికి వచ్చాడు అని ఆ అసిస్టెంట్ చెప్తుంటాడు అతడు ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నాడు నేనిప్పుడు ఫోన్ అతనికి ఇస్తాను అతనితో మాట్లాడండి అని అంటు అతడు ఫోన్ తీసుకొని హలో అంటుంటే ఇప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఓపెన్ అయింది అని చూస్తే ఆ లవర్ అబ్బాయి వెళ్తుంటాడు ఏంటి ఈ తప్పు లో అని హీరోయిన్ వెంబడిస్తుంటుంది ఆ మెర్మేడ్ కు హీరో ఏదో ఒకటి ఇచ్చాడు కదా ఇప్పుడు దాంతో ఇతన్ని పొడిచి చంపబోతుందా ఏంటి అని అనుకుంటుంది వెంటనే ఏం చేస్తుందంటే ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తితో మాట్లాడకుండానే ఆ లవర్ బాయ్ ని వెంబడిస్తుంటుంది అప్పుడే ఆ ఆత్మ కూడా వస్తుంటుంది ఆమెను హీరోయిన్ వెంబడిస్తుంటుంది అదే లో హీరో డెవిల్ కింగ్ ను కలుస్తాడు ఆక్టోపస్ ఆ మెర్మేడ్ ఇవ్వమన్నది నేను ఇచ్చానని చెప్తుంటాడు అలా చెప్పగానే ఈ డెవిల్ కింగ్ ఏంట్రా ఇచ్చావో అని అడుగుతుంటాడు అప్పుడు అక్కడికి వచ్చిన ఆక్టోపస్ ఏం చెప్తుందంటే మెర్మేడ్ లవ్ వచ్చి చాలా పవిత్రమైనది అతన్ని ఆమె నిజంగానే ప్రేమించింది అతని కోసం అంతా త్యాగం చేసి వచ్చింది కానీ ఆ మనిషి వల్ల ఆమెకు లభించింది ద్రోహం మాత్రమే అందువల్ల ఆమె ప్రతీకారం తీసుకోవడానికి కోసమే నేను ఆమెకు ఒక పెద్ద ముల్లు హీరో తో ఇప్పించానని చెప్తుంటుంది ఆక్చువల్ గా ఆ కర్ర చెప్పాం కదా అది ఒక పెద్ద ముల్లు అది వినగానే డెవిల్ కింగ్ ఏంట్రా ఏం చేశారా అంటుంటాడు ఆ మెర్మేడ్ అమ్మాయి ఆ అబ్బాయిని చంపబోతుందా ఏంటి అంటుంటాడు ఆమె మనుషులను గాయపరచకూడదు కదా అంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆ మెర్మేడ్ అమ్మాయిని చూస్తుంది హీరోయిన్ ఆమెను ఫాలో అవుతూ వెనకే వెళ్తుంటుంది అప్పుడు ఆ లవర్ అబ్బాయి కూడా వేగంగా వెళ్లి ఒక సీక్రెట్ రూమ్ కు వెళ్తాడు అక్కడ అక్కడికి వెళ్ళి ఒక పార్సల్ ను ఓపెన్ చేస్తాడు లోపల చూస్తే ఈ మెర్మేడ్ ఉంది అతడే ఆ అమ్మాయిని చంపేశాడు అప్పుడు అతడు ఆ జిప్ ను ఫుల్ గా ఓపెన్ చేసినప్పుడు లోపల ఆ మనకు కనిపిస్తుంది అప్పుడు అతడు ఆ తోకను చూసి భయపడిపోతుంటాడు ఎందుకంటే ఇప్పుడే అతనికి తెలిసింది ఆమె ఒక మెర్మేడ్ అని అప్పుడక్కడికి హీరోయిన్ వచ్చి నువ్వే ఆ అమ్మాయిని చంపావా అని అడుగుతుంటుంది ఏంటి నేను చంపానా అవును నేను చంపాను దాన్నే తలుచుకుంటూ నేను చాలా చాలా భయపడుతూ ఉన్నాను కానీ చూడు ఆమె ఒక మెర్మేడు అంటే నేను ఒక చేపనే చంపాను నేను ఒక మనిషిని చంపేను చాలా బాధపడ్డా కానీ నేను చంపింది ఒక చేపను అని అతడు సంతోషపడుతుంటాడు అలా అతడు మాట్లాడుతుంటే మిర్మేడ్ లవ్ గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా అని అడుగుతుంటుంది ఆమె ఎంతటి త్యాగానికైనా సిద్ధపడుతుంటుంది అలా అంటే అమ్మాయిని నువ్వు చంపావు అని హీరోయిన్ చెప్తుంటుంది ఆమె అది చెప్తుంటే అతడు భయపడుతుంటాడు అప్పుడే అక్కడికి ఆ మెర్మేడ్ ఆత్మ వచ్చింది ఆమె చేతిలో ఉన్న పెద్ద ముళ్ళు తీసి అతని హృదయంలో గుచ్చుతుంది అంతే ఆ అతని హార్ట్ లోపలికి వెళ్ళింది అప్పుడు హీరోయిన్ ఏం చెప్తుందంటే ఆ ముల్లు నీ హృదయం లోపలికి వెళ్తుంది అది ఇకపై నీకు ఎప్పటికీ బాధను కలిగిస్తూ ఉంటుంది అని చెప్తుంటుంది అప్పుడు తో హీరోయిన్ ఏమంటుందంటే నీ ఆశ తీరింది నువ్వు చనిపోయావు కాబట్టి నువ్వు మళ్ళీ సముద్రానికి తిరిగి వెళ్ళలేవు అని అంటుంటుంది అప్పుడు ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ నీటిలా కరిగిపోతుంది అప్పుడు ఆ లవర్ అబ్బాయిని చూపిస్తారు అతడు బయటకు వెళ్లి భయపడుతూ నడుచుకుంటూ వెళ్తుంటాడు ఆ ముళ్ళు అతని హృదయంలో చొచ్చుకుపోవడం వల్ల అతడు చాలా వీక్ అయిపోయాడు మానసికంగా అతడు ఇప్పుడు చాలా వీక్ అయిపోయాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ మెంటర్ ను చూపిస్తారు అప్పుడు డెవిల్ కింగ్ ఏమంటుంటాడంటే నన్నే మోసం చేసి సైడ్ బిజినెస్ చేశారబ్బా అని అంటుంటాడు మెర్మేడ్ యొక్క కన్నీరు కావాలని చెప్పి హీరోయినా చేశాడని చెప్తుంటాడు ఇప్పుడు అతని మైండ్ లో ఆ కన్నీరు శుభ్రంగా ఉండదు వేరే ఏదో నడుస్తుంటుంది ఏంటి అతడు ఆ అమ్మాయిని తలుచుకుని ఫీల్ అవుతాడా చాలా రోజుల తర్వాత మనుషుల వల్ల మోసపోయిన ఒక మెర్మీన్ చూశాడు అప్పుడు అతనికి అతని గతం గుర్తుకు వస్తుంది కదా అంటుంటాడు మెంటర్ ఇప్పుడే డెవిల్ కింగ్ కు ఒక విషయం తెలియవచ్చింది అవును కదా కొన్ని సంవత్సరాల క్రితం హీరోను ఒక అమ్మాయి ద్రోహం చేసింది కదా అందువల్ల ఆ శిక్ష వల్లే కదా అతడు అద్దాల మేడలో బంధించబడ్డాడు అని అంటుంటాడు అలా హీరో గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే హీరో ఎవరి చేతుల్లోనూ మోసపోయాడని మాత్రం మనకు అర్థం అవుతుంది ఇంతకి ఆ విషయం ఏంటో ముందు ముందు చూద్దాం సీన్ కట్ చేస్తే హీరోయిన్ సమ్మర్ ఫేరీ దగ్గరికి వచ్చింది లోపల చూస్తే ఆల్రెడీ హీరో చాలా శోకంగా కూర్చుని ఉన్నాడు అవును ఆ అమ్మాయి చనిపోయింది ఆమె ప్రతీకారం తీసుకోబోతుందని నీకు ముందే తెలుసా అని అడుగుతుంటుంది ఎందుకు నాకు చెప్పలేదు అని అడుగుతుంది నేను ఆప్తానని అనుకున్నావా అంటే అవును మనుషులంటేనే స్వార్థపరులు కదా అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు నా కోసం తప్పించడం నాకు చాలా సంతోషంగా ఉంది నీతో ఉండడం కూడా నాకు చాలా నచ్చింది నాకు తెలుసు ఇదంతా నిజం కాదని కానీ నువ్వు ఇలా నన్ను బాగా చూసుకోవడం నాకు చాలా సంతోషం కలిగిస్తుందని చెప్తుంటుంది అందువల్ల నేను నీకు ఒకటి చెప్పాలా నేనెప్పుడు నిన్ను మోసం చేయను అని అంటుంటుంది నీకు అసలు ద్రోహమే చేయను అంటుంది ఒకవేళ నేను నీకు అలా ద్రోహం చేయాలని అనుకుంటే ఇప్పుడు ఆ మెర్మీడ్ అమ్మాయి అతని హృదయంలో ఒక ముళ్ళు గుచ్చింది కదా అలాగే నువ్వు కూడా నా హృదయంలో ఒక ముళ్ళును గుచ్చు అని చెప్తుంటుంది సరే సరే నేను నిన్ను ఒకటి అడగొచ్చా అని హీరో అంటుంటాడు నువ్వు ఈ టైంలో ఎవరిని మిస్ అవుతున్నావు అని అడుగుతాడు ఎవరితో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావని అనుకుంటున్నావు ఇప్పుడు అని అడుగుతాడు అప్పుడు హీరోయిన్ ఆలోచించి మా అమ్మమ్మే అని అంటుంటుంది ఆమె అంటే నాకు చాలా ఇష్టం చాలా ఏళ్ళుగా నేను ఆమెను మిస్ అవుతున్నానని అంటుంది అప్పుడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ని చూపిస్తారు అప్పుడు అతడు ఆక్టోపస్ తో మాట్లాడుతుంటాడు తమ్ముడు నీ పని ముగిసిపోయింది కదా ఇక నువ్వు వెళ్ళొచ్చు కదా అంటుంటాడు ఏంటండి మీరు వెంటనే బయలుదేరమని చెప్తున్నారు మా నాన్న ఎవరో తెలుసు కదా నేను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసా మా రాజ్యంలోని వెలకట్ కట్టలేని ఆ మును తీసుకొని నేను వచ్చా అంతేకాకుండా ఇంకోటి ఆ మెర్మీడ్ యొక్క కన్నీరు మా రాజ్యంలో వీటిని ఎంత కష్టపడి సేకరించారో తెలుసా అది కూడా నేను ఇక్కడికి తీసుకుని వచ్చా ఇప్పుడుగా నేను ఇంటికి వెళ్ళాను అనుకోండి మా నాన్న నన్ను చంపి ఫ్రై చేసుకుని తిన్నా తింటాడు అంటుంటాడు అందువల్ల నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటానని అంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరో ఇంటికి వచ్చాడు ఆ మెర్మీడ్ యొక్క కన్నీరు చూస్తుంటాడు ఇంతకి ఏం డ్రింక్స్ తాగాలి అని అతడు ఆలోచిస్తుంటాడు అప్పుడు ఆ జాంబీ అమ్మాయి ఏమంటుంటుందంటే ఇదిగో చూడండి నేను మీకోసం ఒక వీల్ తయారు చేశాను దీన్ని నేను రొటేట్ చేస్తుంటాను మీరు ఒక యా తీసుకుని విసిరండి ఎక్కడైతే తగులుతుందో దాన్ని మీరు తాగండి అని చెప్తుంటుంది జాంబీ అమ్మాయి కూడా మెదడుందమ్మా అని హీరో అనుకుంటుంటాడు అప్పుడు అతడు ఒక ఆరో వేస్తాడు అది నేరుగా పై పైపడుతుంది ఇదే ఇదే నేను ఎదురు చూసాను కరెక్ట్ గా అదే తగిలింది అని హీరో అంటుంటాడు సరే ఇప్పుడైనా నేను ఒక సైడ్ డిష్ తీసుకొస్తా దాన్ని తినుకుంటూ తాగండి అని ఆ ధనవంతుడు అంటుంటాడు ఈ రోజు ఒక పట్టు పట్టాల్సిందే అని హీరో అనుకుంటుంటాడు అదే టైంలో హీరో ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి చూస్తే తన అమ్మమ్మ ఉంది ఆమెకి ఏమీ అర్థం కావడం లేదు వెంటనే ఆమె కళ్ళ నుంచి కన్నీరు వస్తోంది అమ్మమ్మ మీరా అని హీరోయిన్ చిన్నమ్మాయిగా మారుతుంది తన అమ్మమ్మతో చాలా ఆడుకుంటుంటుంది ఏంట్రా జరుగుతుందని మనకి ఏమీ అర్థం కావడం లేదు అదే టైంలో హీరో డ్రింక్స్ చేయడం కోసం కూర్చుని ఉన్నాడు కానీ అతని దగ్గర డ్రింక్స్ లేవు కేవలం నీరు మాత్రమే ఉంది హీరో హీరోయిన్ కోసం ఆ మెర్మేడ్ కన్నీరును త్యాగం చేశాడని మనకు అర్థం అవుతుంది అదే టైం హీరోయిన్ తన అమ్మమ్మతో ఉన్నట్టు కలలు కంటుంటుంది ఆ మెర్మేడ్ కన్నీర్ కూడా అక్కడే ఉండింది ఇంతటితో ఈ పార్ట్ అయిపోయింది మనం పార్ట్ లో కలుసుకుందాం పోయిన పార్ట్ ఎలా ముగిసింది హీరోకు దొరికిన ఆ మెర్మేడ్ కన్నీరును హీరోయిన్ కోసం యూజ్ చేస్తాడు ఈ పార్ట్ లో చూస్తే హీరోయిన్ చాలా సంతోషంగా ఆఫీస్ కు వస్తుంటుంది ఆమె అసిస్టెంట్ హీరోయిన్ చూసి ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు ఇంతకి ఏం జరిగింది అని అడుగుతుంటాడు నిన్న రాత్రి నాకు కలలో మా అమ్మమ్మ వచ్చింది అందువల్లే నేను చాలా సంతోషంగా ఉన్నాను అని హీరోయిన్ అంటుంది ఆ మేడం మీతో ఒకటి చెప్పడం మర్చిపోయా నిన్న మీకోసం ఒకరు వచ్చారు అతడు చిన్న వయసులో మీ ఫ్రెండ్ అంట అతడు ఫోటోలు అక్కడ పెట్టి వెళ్ళాడని చెప్తాడు హీరోయిన్ ఆ ఫోటోలు తీసి చూస్తుంది హీరోయిన్ ఆ లాక్ వేసేటప్పుడు ఫోటోలు తీశాడు కదా ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తే ఆఫీస్ కు వచ్చాడని హీరోయిన్ కు అర్థమైంది ఒక్కో ఫోటో తీసి చూస్తుంటుంది ఆ ఫోటో వెనక తిప్పి చూస్తే ఒక డ్రాయింగ్ ఉంది అందులో ఏం రాసాడంటే నేను మీకు గుర్తున్నానా అని రాస్తాడు అది చూసి హీరోయిన్ లైట్ గా నవ్వు చిన్నప్పుడు హీరోయిన్ ఆ అబ్బాయి కలిసి ఆట ఆడుకుంటుంటారు ఇప్పుడు అది ఆమెకు గుర్తుకు వస్తుంటుంది ఓహో ఇతడే ఆ బిగ్ ఉన్న వ్యక్తి అని అనుకుంటుంది మేడం నిన్న ఆయన అడిగారు ఇప్పుడు మీరెవరిని అయినా లవ్ చేస్తున్నారా అని అడిగాడు నేను లేదని చెప్పాను అందువల్ల ఇకపై ఎంజాయ్ చేయండి అని అంటుంటాడు అలా అనుకుంటూ అతడు బయటకు వెళ్తుంటాడు అప్పుడు హీరోయిన్ లైట్ గా నవ్వుతుంటుంది ఇంతకు ఎందుకు నవ్విందో ఏమీ అర్థం కావడం లేదు సీన్ కట్ చేస్తే జాంబీ అమ్మాయిని చూపిస్తాను అతడు ఆమె డాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి ఎన్ని కామెంట్స్ వచ్చాయని పీకే చెక్ చేస్తుంటాడు నాకు తెలిసిన వాళ్ళెవరైనా కామెంట్ చేసారా అని జాంబీ అడుగుతుంటుంది అదే లో హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో ఒక ఆమెను చూపిస్తారు ఆ రూమ్ లో ఒక పక్కన చూపిస్తే ఒక ఫోటో ఉంది అందులో జాంబీ అమ్మాయి ఉంది ఆ జాంబీ అమ్మాయికి ఉన్న ఒకే ఒక బంధం ఆమె తల్లి ఇప్పుడు ఆ లేడీని బయట నుంచి ఆ ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు గమనిస్తుంటారు వాళ్ళెవరంటే జాంబి అమ్మాయిని పాతి పెట్టడానికి ప్రయత్నించారు కదా వాళ్ళన్నమాట అప్పుడు ఫోన్ లో ఒక అతడు ఏం చెప్తుంటాడంటే బాస్ ఈ లేడీ చనిపోయే స్థితిలో ఉంది ఈమె కొన్ని రోజుల్లో చనిపోయేటట్లుంది ఆ తర్వాత ఆ అమ్మాయిని వెతుక్కుంటూ ఎవరు రారని నాకు అనిపిస్తోంది అని అంటుంటాడు ఇకపై మనకి ఎలాంటి సమస్య రాదని ఎవరు చెప్తున్నాడంటే వచ్చే ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తాడని చెప్పాం కదా అతన్ని చూపిస్తుంటారు ఆ వ్యక్తితో అతడు మాట్లాడుతుంటాడు సరే చూసి త్వరగా ముగించండి అని అతడు చెప్తాడు అప్పుడు ఆ గుండోడు ఫోన్ కట్ చేశాడు కానీ అప్పుడే అతని ఫోన్ లో ఒక వీడియో ప్లే అవుతుంటుంది ఆ జాంబి అమ్మాయి డాన్స్ చేసే వీడియో చూసి వాళ్ళు షాక్ అవుతారు ఏంట్రా ఈ అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉందా అని అనుకుంటుంటారు ఆ అమ్మాయిని ఏమైనా చేయాలని వీళ్ళు ఆమెను వెతుకుతుంటారు ఇప్పుడు డెవిల్ కింగ్ ను చూపిస్తారు అతడు హీరోయిన్ ను ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తిని ఇంటికి ఆహ్వానిస్తాడు కదా ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది అప్పుడు అక్కడికి హీరో వచ్చాడు ఇదిగో చూడు తమ్ముడు కాసేపట్లో ఇక్కడ ఒక పెద్ద సంఘటన జరగబోతోంది హీరోయిన్ కు నచ్చిన వ్యక్తి ఒకరు రాబోతున్నారు అని డెవిల్ కింగ్ అంటుంటే అదే నేను వచ్చాను కదా అని హీరో అంటుంటాడు హీరోయిన్ కు నచ్చిన వ్యక్తి అంటే నువ్వు కాదు ఇంకొకడు వస్తున్నాడు అని చెప్తుంటాడు అతడు హీరోయిన్ ను చిన్న వయసులోంచే లవ్ చేస్తున్నాడని చెప్తాడు అతని చూడగానే నీ కడుపు మండుతుంది అది చూసి నేను సంతోషించబోతున్నా అంటుంటాడు అప్పుడు హీరోకు ఒకలా అవుతుంది అదే టైంలో హీరోయిన్ అక్కడికి వచ్చింది హీరోయిన్ లోపలికి వస్తుంటే ఈ బిగ్ ఉన్న వ్యక్తి హీరోయిన్ చూసి అతడు కూడా వేగంగా వస్తుంటాడు ఇద్దరు షేక్అంట్ చేసుకుంటారు హీరో వాళ్ళిద్దరిని చూసి బాగా టెన్షన్ అవుతుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే మీరేనా అది ఎలా ఉన్నారు అని అంటుంది చూసి చాలా రోజులైందే అని అంటుండగా నేను బాగున్నా మీరు బాగున్నారా అని ఆ బిగ్ హీరోయిన్ వ్యక్తి పలక స్తుంటాడు అలా చెప్పుకుంటూనే సడన్ గా హీరోయిన్ హక్ చేసుకుంటాడు అంతే హీరోకు ఒక్కసారిగా కోపం నశానం కెక్కింది అప్పుడు ఇకపై మనం ఊరికే ఉండకూడదని ఈ పార్టీని అరేంజ్ చేసింది మీరే కదా అని డెవిల్ కింగ్ అంటుంటాడు అందువల్ల ఇక్కడ ఏదైనా పెద్ద ఇష్యూ జరిగితే దానికి కారణం కూడా మీరే అంటుంటాడు వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటాడు అయ్యో వీడు ఏం చేయబోతున్నాడని డెవిల్ కింగ్ కూడా ఆసక్తిగా చూస్తుంటాడు అప్పుడు హీరో నేరుగా హీరోయిన్ దగ్గరికి వచ్చి వచ్చావా అని హక్ చేసుకుంటాడు ఇది చూసి ఆ బిగేర్ ఉన్న వ్యక్తి షాక్ అవుతాడు హీరోయిన్ కూడా ఏమీ అర్థం కావడం లేదు హక్ చేసుకోవడమే కాకుండా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా అనుకుంటూనే ఆమెను కిస్ చేస్తాడు అంతే అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా అవుతారు ఇప్పుడు సీన్ కట్ చేసి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా అతడు చిన్నప్పుడు రిమోట్ హెలికాప్టర్ తో ఆట ఆడుకుంటుంటాడు అప్పుడు ఆ టై పక్కనున్న ఇంట్లో పడిపోతుంది ఆ ఇంట్లోకి వెళ్లాలంటే అంతా భయపడుతుంటారు ఇంతవరకు ఆ ఇంటికి ఎవరు వెళ్ళారు లేదన్నమాట ఎందుకంటే ఆ ఇంట్లో ఒక లేడీ పిచ్చి పట్టిందనమాట అప్పుడు అక్కడ ఉన్న పిల్లలంతా ఇంట్లో పడిందా రామ్ బాబు అని అంటుంటారు కానీ ఆ అబ్బాయి మాత్రం ఆ ఇంట్లోకి వెళ్తుంటాడు అతడి ఇంట్లోకి వెళ్తుంటే హీరోయిన్ చూస్తుంది ఇతడు ఈ ఇంట్లోకి ఏంటి అని హీరోయిన్ అనుకుంటుంది ఆ అబ్బాయి ఆ ఇంట్లోకి వెళ్లి బొమ్మను తీసుకుని బయటకు వస్తుంటాడు అప్పుడే ఒక పాప ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది ఆ శబ్దం విని ఆ పిల్లాడు భయపడిపోతాడు అప్పుడు హీరోయిన్ అతన్ని తీసుకెళ్లి ఒక రూమ్ లో ఆమెతో పాటు అతన్ని కూడా గొడుగు చాటున దాచిపెడుతుంది ఆ లేడీ చేతిలో ఒక లాగా పెట్టుకుని ఏడ్చుకుంటూ ఎక్కర్రా ఉన్నారు అని అంటుంటుంది ఇప్పుడు హీరోయిన్ చాలా ధైర్యంగా ఉంది ఆమెను చూసి ఈ అబ్బాయి నన్ను కాపాడడానికే వచ్చావా అని అంటుంటాడు అప్పుడు ఈ కథంతా ఆ బిగ్ హే ఉన్న వ్యక్తి అక్కడ ఉన్న వారందరికి చెప్తుంటాడు అనమాట ఇంత ధైర్యమైన అమ్మాయిని నేను చూసిందే లేదు అని అంటుంటాడు ఆ రోజు నన్ను కాపాడడానికి ఈమె వచ్చింది అని చెప్తుంటాడు అందువల్ల హీరోయిన్ నేను అప్పటి నుంచి మర్చిపోవడం లేదని అంటుంటాడు అప్పుడు హీరో అక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు అప్పుడు హీరోయిన్ ఏమంటుంటుందంటే నేను ధైర్యమైన దాన్ని ఏం కాదు చిన్నప్పుడు నాతో ఎవరు మాట్లాడేవారు కాదు కాని ఇతడు మాత్రమే నాతో మాట్లాడేవాడు అందువల్ల ఇతడు కూడా చాలా ధైర్యవంతుడే అని హీరోయిన్ అంటుంటుంది అప్పుడు హీరోయిన్ ఆ బిగ్ హీరోయిన్ వ్యక్తి చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటుంటే డెవిల్ కింగ్ వాళ్ళిద్దరిని చూసి నేను అనుకున్నది జరగబోతుంది అని అనుకుంటాడు వైన్ తీసుకుంటారా అని అతడి సరే తీసుకుంటామని వాళ్ళు కూడా చెప్తారు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయిని చూసి వైన్ తీసుకురా అని డెవిల్ కింగ్ చెప్తాడు అయ్యో వైన్ తీసుకురాలేను అని ఆ అసిస్టెంట్ అమ్మాయి అంటుంటుంది ఎందుకనంటే హీరో అన్ని వైన్ బాటిల్ పగులు కొట్టి వెళ్లిపోయాడు అని చెప్తుంటుంది అప్పుడు ఆ బిగ్ హీరో ఉన్న వ్యక్తితో హీరోయిన్ మాట్లాడుతున్నప్పటికి హీరో తనని కిస్ చేసిందే ఆమె గుర్తు చేసుకుంటుంది అప్పుడు హీరో ఆమెకు ఏం చెప్పారనేది ఇప్పుడు చూపిస్తారు అతడు పక్కకు వచ్చి ఏం చెప్పాడంటే నువ్వేదైనా ఒక కారణం చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళాలి సరేనా అని అంటాడు చాలా సేపు ఇక్కడ ఉండొద్దని చెప్పాడు కదా అదే హీరోయిన్ తలుచుకుంటుంటుంది చాలా రోజుల తర్వాత నిన్ను చూడను నాకు సంతోషం కలిగిస్తోందని ఆ బిగ్ హీరోయిన్ వ్యక్తి చెప్తుంటాడు నేను ఒక సినిమా తీయబోతున్నా నిన్ను ఇన్స్పైర్ అయ్యే ఆ సినిమా తీయబోతున్నా చిన్న వయసులో అంతా చెప్తుంటారు కదా నీకు చాలా శక్తులున్నాయని అందువల్ల ఒక ఫ్యాంటసీ సినిమా తీయబోతున్నా అని చెప్తుంటాడు ఏంటి నన్ను స్ఫూర్తిగా తీసుకొని సినిమా తీయాలంటే నువ్వు ఒక దయ్యం సినిమా తీయాలి అని హీరోయిన్ అవుతుంటుంది అవును చిన్నప్పుడు నువ్వు నన్ను కాపాడి మిస్టర్ ఫేరీ వస్తాడని చెప్పేదానివి కదా అతడు వచ్చాడా రాలేదా అని అంటుంటాడు ఆ వచ్చాడు అని హీరోయిన్ చెప్తూ నవ్వుతుంటుంది సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు సమ్మర్ ఫేరీ బార్ లో కూర్చుని అతడు నవ్వుకుంటుంటాడు అప్పుడు పీకే సమ్మర్ ఫేరీ ఇతడేంటి అతను అతడే నవ్వుకుంటున్నాడు అని వాళ్ళు అనుకుంటుంటారు హీరోయిన్ ఇంకొకంతో మాట్లాడుతోంది కానీ ఇతడిక్కడికొచ్చి విడిగా కూర్చొని నవ్వుతున్నాడేంటి అని అనుకుంటుంటారు అలా పీకే అడుగుతుంటే ఆమెం చెప్తుందంటే ఈ రోజు హీరోయిన్ హక్ చేసుకుని కిస్ వేరే చేశాడంట దగ్గరికి వచ్చి అతనికి కోపం కలిగించేలా మాట్లాడడానికి హీరోయిన్ ఇంకొకటితో బాగా క్లోజ్ గా ఉంటుందట కదా అతడు చూస్తే చాలా మంచివాడిగా ఉన్నాడు ఒకవేళ హీరోయిన్ అతనికి పడినా పడిపోతుంది అని అంటుంటాడు హీరోయిన్ అలా చేయదు అని హీరో అంటుంటాడు లేదు లేదు నేను ఏం చెప్పడానికి వస్తున్నానని అతడు అనబోతుంటే హీరోకు బాగా కోపం వచ్చి వెంటనే చేతిలో మంట తీసుకొస్తాడు మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అనగానే పీకే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయినప్పటికీ హీరో మనసులో ఒక చిన్న వెల్తిగా అనిపిస్తుంది ఎందుకు అతనితో హీరోయిన్ మాట్లాడుతోంది అని అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ఆ బిగ్ హెయిర్ ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి హీరోయిన్ ఆమె ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా అని అంటాడు అతడు కూడా ఓకే అని అతడు అంటుంటే లేదు నేను కొంచెం లేట్ గానే వెళ్తానని హీరోయిన్ అంటుంది నేను ఆ ఫేరీని కలిసే వెళ్ళాలి అని అంటుంటుంది అప్పుడు ఆ బిగ్ ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే మిస్టర్ ఫేరీ అనేది ఆమె భ్రమ అని అనుకుంటుంటాడు అప్పుడు అతన్ని డెవిల్ కింగ్ బయటకు తీసుకొచ్చి ఇంతకి ఈ రోజు ఎలా గడిచింది అని అడుగుతుంటాడు అంతా బాగానే జరిగింది కానీ ఈ మిస్టర్ ఫేరీ అనేది ఒక భ్రమే కదా అని అంటుంటాడు అదంతా భ్రమే అని డెవిల్ కింగ్ కూడా అంటుంటాడు మిస్టర్ ఫేరీ అంటే ఏంటి ఆమె సంరక్షకుడు అని ఆమె అనుకుంటోంది అందువల్ల ఆ సంరక్షకుడే మిమ్మల్ని కలుపుతాడని హీరోయిన్ చూస్తే హీరో ఆమెను కిస్ చేసిందే తలుచుకుంటూ నవ్వుకుంటూనే ఉంటుంది ఆమె అలా నవ్వుకుంటుంటే డెవిల్ కింగ్ ఆమె చూస్తాడు అప్పుడు అతనికి కొన్ని విషయాలు గుర్తుకు వస్తుంటాయి ఆ సినిమా లోపలికి హీరోయిన్ వెళ్లే ముందు హీరో పై ప్రేమగా మాట్లాడుతుంది కదా నా బంగారాన్ని సినిమాలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని అంటుంది కదా ఆ విషయం అంతేకాకుండా హీరో గురించి ఆమె పాజిటివ్ గా మాట్లాడిన మాటలు అతనికి గుర్తుకు వస్తుంటాయి ఓహో హీరోయిన్ అతన్ని లవ్ చేస్తే ఏంటి అని అనుకుంటుంటాడు మళ్ళీ హీరోయిన్ హీరో దగ్గర మోసపోబోతుంది అని అనుకుంటుంటాడు ఏదైనా చేయాలి అని అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇంట్లో ఉన్నాడు అతని ముందు ఆ బొమ్మ పెట్టుకుని ఏంట్రా నీకు నేను ఏమని చెప్పా హీరోయిన్ ఎప్పుడు వాచ్ చేస్తూ ఉండ అని చెప్పాను కదా కానీ ఇప్పుడు చూడు కొత్తగా ఎవడో వచ్చాడు ఎవడు అని అడుగుతుంటాడు అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చింది ఏంటి మీరు ఇక్కడ ఉన్నారు అని హీరోయిన్ అడుగుతుంటుంది మీరు ఎవరితో మాట్లాడుతున్నట్టు అనిపించింది అని అడుగు ఈ బొమ్మ ఎందుకు ఇక్కడ ఉంది అని అడుగుతుంది అదా ఈ బొమ్మను నేను కాల్చేద్దామని అనుకుంటున్నా ఏంటి దీన్ని కాల్చబోతున్నావా ఇది నా బొమ్మ అని హీరోయిన్ దాన్ని తీసి పెట్టుతుంది అప్పుడు ఆ బొమ్మను చూసి ఇకపై చేస్తే గొంతు కోసేసి చంపుతా అని సైకిల్ ద్వారా చెప్తుంటాడు వెంటనే హీరోయిన్ తిరుగుతుంది అది చూసి ఏం లేదు నా గొంతులో చిన్న సమస్య అని అంటుంటాడు సరే ఈ రోజు ఎలా గడిచింది అని అడుగుతుంటాడు రోజంతా బాగానే జరిగింది కానీ ఒక విషయం వల్ల నా పాయిల్ అయిందని అంటుంటుంది సరే ఇంతకి ఇచ్చింది ఎలా ఉంది అని అడుగుతుంటాడు దాని గురించి ఏం చెప్పడం లేదే అని అడిగితే హీరోయిన్ కూడా లైట్ గా సిగ్గుపడుతుంటుంది కానీ బయటపడకుండా నాకేమీ తెలియదు అని అనుకుంటున్నావా నీ ఇంట్లో చాలా సాస్ రెడీ చేసి నన్ను తినడానికి అని అంటుంది నేను కూడా అది చూశాను అని అంటుంది అప్పుడే అతనికి గుర్తుకొచ్చింది ఓహో డెవిల్ కింగ్ ఇంకో స్టెప్ ప్రారంభించాడా అని అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చూపిస్తారు కింగ్ ఏం చేశారంటే హీరో చాలా సాస్ రెడీ చేసి పెట్టుకుంటాడు కదా హీరోయిన్ తినడం కోసం వాటన్నింటిని హీరోయిన్ కు చూపిస్తాడు హీరో ఇదంతా నీ పై పోసి అనుకున్నాడమ్మా అని చెప్తుంటాడు ఆ మాటలు వినగానే హీరోయిన్ మనస్సు చివిక్కుమంటుంది ఓహో అలాగైతే నన్ను తినడం కోసమే ఆ సాస్ నువ్వు రెడీ చేసుకున్నావా అని హీరోయిన్ అడుగుతుంటుంది అవును ఇంతకు ముందు నేను అలాగే ఉన్నాను కదా అని అంటుంటాడు సరే అయితే ఇంకా దాన్ని ఎందుకు అలాగే పెట్టుకున్నావు దాన్ని ఎందుకు పారేయలేదు అని అడుగుతుంటుంది ఒకవేళ ఆ బ్రేస్లెట్ మాయమైన తర్వాత నన్ను తిందామని అనుకున్నావా అని అడుగుతుంటుంది సరే మ్యాటర్ డైవర్ట్ చేద్దామని అతడు ఏదేదో వాగుతుంటాడు అవును నేను ముద్దిచ్చింది తడుచుకుంటూ ఉన్నావా అంటుంటాడు అదంతా ఏం లేదు నేను నా చిన్ననాటి స్నేహితునితోనే చాలా టైం స్పెండ్ చేశానని అంటుంది అలా ఆమె అనగానే హీరోకు చాలా టెన్షన్ అవుతుంది నువ్వు వెంటనే ఇంటికెళ్లి మొదట ఆ సాస్ ను పారేయ్య అని అంటుంది లేదు లేదు నేను దాన్ని చాలా కష్టపడి తయారు చేశా దాన్ని నేను పారేయలేను అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు మారావని నేను అనుకున్నా కానీ నువ్వు మారలేదు కదా నువ్వు మారావని అనుకోవడం నా తప్పే అని హీరోయిన్ ఫీల్ అవుతుంటుంది అప్పుడు హీరో నేరుగా ఇంటికి వచ్చాడు ఆ సాటిని కాల్ చేస్తాడు అప్పుడు ఆ సీన్ ను డెవిలికింగ్ చాటు గా చూసి ఓహో పెద్ద గొడవే జరిగినట్లుందే అని నవ్వుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే ఒక అతన్ని చూపిస్తారు అతడు సోషల్ మీడియా యూజ్ చేసేటప్పుడు ఒక ఫోటో చూశాడు అందులో అతని వయసులో ఉన్న ఒక వ్యక్తి ఆ రెస్టారెంట్ ప్రారంభించి బాగా డబ్బు సంపాదిస్తుంటాడు అప్పుడు అతనే అనుకుంటాడంటే ఏంటి వీడు నా వయసే ఉన్నాడు కానీ ఇంతలోనే ఇంత సంపాదించాడా నేను మాత్రం ఇలాగే ఉండిపోయా అని అనుకుంటుంటాడు అప్పుడు అతని వెనకే ఒక చెడ్డ ఆత్మ వచ్చింది అతని చెవి దగ్గరికి వచ్చి అతనిపై ఈర్ష్య పడు అని అంటుంటుంది అతన్ని వదలదు అతడు ఇలా ఎలా అవుతాడు అందువల్ల చెడ్డ చెడ్డ వార్తలతో అతనిపై కామెంట్ చేయి అలా అతన్ని ఉసిగొల్పగానే అతడు కూడా చెడ్డ చెడ్డ మాటలతో కామెంట్ పెడతాడు ఆ రెస్టారెంట్ మంచిదే కాదు అందులో చాలా సార్లు తిన్నప్పుడు బొద్దిం అని కామెంట్లు పెడతాడు చాలా చెడ్డ చెడ్డ మాటలతో కామెంట్లు పెడతాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆ అసిస్టెంట్ అబ్బాయి ఆ రెస్టారెంట్ కు వచ్చారు అప్పుడు అసిస్టెంట్ ఏం చెప్తుంటాడంటే ఈ రెస్టారెంట్ బాగానే నడిచింది కానీ రీసెంట్ గా వచ్చిన కామెంట్ల వల్ల ఈ రెస్టారెంట్ ని మూసేశారు అందువల్ల ఆ ఓనర్ దీన్ని తక్కువ ధరకు అమ్ముతున్నాడు అందువల్ల మనం దీన్ని కొందామా అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఆ కామెంట్ లను చూసి ఈ లెవెల్ లో ఇంత చీప్ గా కామెంట్లు పెడతారా అని అంటుంటుంది అదే టైంలో లో మంత్రపు దుకాణంలో ఒక అబ్బాయి ఉంటాడు కదా అతడు చేతిలో ఏదో పట్టుకుని అక్కడ కనిపిస్తాడు ఇతడేం చేస్తున్నాడు ఇక్కడ అని హీరోయిన్ అతని దగ్గరికి వెళ్తుంది ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే నాకు కొంచెం ఖర్చుల కోసం డబ్బు అవసరపడింది మా అమ్మని అడిగితే ఇవ్వడం లేదు అందువల్లే ఇలాంటి కొన్ని వస్తువులు రామ్తున్నాడని చెప్తుంటాడు సరే కానీ మీరెందుకు ఇక్కడికి వచ్చాడని అడుగుతాడు ఇక్కడ ఒక రెస్టారెంట్ క్లోజ్ అయింది దాన్ని కొనడానికి వచ్చానని హీరోయిన్ అంటుంది ఇక్కడ ఎలాంటి దెయ్యం ఉందో చూడడానికే వచ్చానని చెప్తుంటుంది అప్పుడు అతడేం చెప్తుంటాడంటే అది ఒక చెడ్డ ఆత్మ అందరినీ ఇలా ఉసిగుల్పి హత్యలు చేయించడానికి ప్రయత్నిస్తుంది అని చెప్తుంటాడు సరే ఇంతకీ ఈ విషయం మా అమ్మకు చెప్పొద్దు అని అంటుంటాడు కావాలంటే మీకు ఏదైనా ఒక వస్తువు ఇస్తానని అంటాడు హీరోయిన్ తీసుకుంటుంది అప్పుడక్కడ ఒక రెడ్ కలర్ కీ చైన్ ఉంటుంది దాన్ని హీరోయిన్ తీసుకుంటుంది ఇది ఏంటిది అని అడగగానే ఈ డాలర్ మీరు వేసుకుంటే మీరు ఎవరిని లవ్ చేస్తారో మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ దగ్గర మీరు ఉన్నప్పుడు అది మిమ్మల్ని అలెస్ట్ చేస్తుంది అని చెప్తుంటాడు అలాగా సూపర్ అని అక్కడే ఉన్న నలుపు కలర్ దాన్ని చేతిలోకి తీసుకుంటుంది ఇదెందుకు అని అడిగితే అయ్యో దీన్ని నేను ఇక్కడ తీసుకొచ్చానా అని అంటుంటాడు ఇది అమ్మడానికి కాదు అని ఆమె చేతిలోంచి తీసుకుంటాడు సీన్ కట్ చేస్తే డెబిల్ కింగ్ ను హీరోయిన్ మీట్ అవుతుంది నేను ఇంకో చెడ్డ ఆత్మను కనిపెట్టాను అది అందర్నీ ఈర్షపడేలా చేస్తోంది అని చెప్తుంటుంది చాలా మందిని చాలా చెడ్డ కామెంట్స్ పెట్టించి చాలా మంది జీవితాలతో ఆట ఆడుకుంటుందని చెప్తుంది దీని వల్ల చాలా మంది చచ్చిపోయారు కూడా అని అంటుంది అప్పుడు అతడేమంటుంటాడంటే చెడ్డ ఆత్మను కనిపెట్టాలంటే సోషల్ మీడియాలో నువ్వు కూడా కొంచెం గొప్ప వ్యక్తిగా ఉండాలి అని అంటుంటాడు అప్పుడే చాలా మంది నిన్ను చెడ్డగా కామెంట్ చేస్తారు అప్పుడు అలాంటి వాళ్ళను మనం కనిపెట్టి ఆ ఆత్మను నాశనం చేయొచ్చు అని చెప్తుంటాడు సరే ముందుగా నువ్వు నీకంటూ ఒక సోషల్ మీడియా అకౌంట్ ను తయారు చేసుకో అని చెప్తాడు మొదటిగా నువ్వు నీ ఫోటోను అప్లోడ్ చేయి అని చెప్పగానే హీరోయిన్ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది ఏంటి ఇలా సెల్ఫీ తీసుకుంటావా అని అతడంటాడు అలా ఆమెకు ఫోటో ఎలా తీయాలో చెప్పి చాలా ఫిల్టర్లు యాడ్ చేస్తుంటాడు అది చూసి హీరోయిన్ ఏంటి నేనా ఇలా మారాను అని అంటుంది అప్పుడు అతడు ఆ అసిస్టెంట్ అమ్మాయికి ఏం చెప్తుంటాడంటే చాలా రేరైన దుస్తులను తీసుకురా అని ఆమెకు చెప్తాడు ఆ డ్రెస్సులను ఎవరు వేసుకుని ఉండకూడదు అని చెప్తాడు అవి హీరోయిన్ వేసుకున్న తర్వాత ఫోటో తీసి పెడితే చాలా మంది ఫాలోవర్లు వస్తారని అంటుంటాడు అప్పుడు చాలా మంది కామెంట్ చేస్తారు అందులో చెడ్డ కామెంట్లను గుర్తుపట్టి మనం ఆ ఆత్మను నాశనం చే అంటుంటాడు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి చాలా దుస్తులు తీసుకొస్తుంది హీరోయిన్ వాటిని చూసి ఏంటి ఇవన్నీ నేను వేసుకోవాలా అని అనుకుంటుంది అప్పుడు హీరోయిన్ ఆ డ్రెస్సులు షూస్ అన్ని వేసుకుని ఫోటోలు దిగుతుంది వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారు ఆ ఫోటోలు చాలా మందికి రీచ్ అయ్యాయి డెవిల్ కింగ్ కు పెద్ద ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఉంది కదా అందువల్ల ఆ హీరోయిన్ గురించి చాలా మందికి తెలియవచ్చింది ఆ ఫోటోలను చూసి చాలా మంది హీరోయిన్ పై ఇర్షపడుతుంటారు ఏంటి ఎంత అందంగా ఉంది ఈమెకు ఇంత తక్కువ టైంలోనే ఇంత మంది ఫాలోవర్స్ వచ్చారా అని అంతా ఈర్షపడుతుంటారు సీన్ కట్ చేస్తే ఒక కార్ లో పీకే ఆక్టోపస్ ఉంటారు అప్పుడు ఆక్టోపస్ రా మనం కిస్ చేసుకుందాము అని అంటుంటుంది రే నువ్వు అబ్బాయి రా అది మర్చిపోకురా అని పీకే అంటుంటాడు ఏం చేస్తున్నావు రా నువ్వు అని ఆక్టోపస్ ను అతడు అడ్డుకుంటుంటే దూరం నుంచి ఒకడు ఫోటోలు తీస్తుంటాడు ఎవర్రా నువ్వు ఇది ఇదిగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశావంటే నా పరువు పోతుందిరా అని పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంటాడు అదే టైంలో ఆ చోటుకి ఆ ఇద్దరు అనుచరులు వస్తారు జాంబి అమ్మాయిని పాతి పెట్టాలని చూస్తారు కదా వాళ్ళన్నమాట అన్నమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ కంపెనీ లోనే మనం పాతి పెట్టాలనుకున్న అమ్మాయి ఉంది అని అనుకుంటుంటారు అప్పుడే అక్కడికి జాంబి అమ్మాయి వచ్చింది ఆమెను చూసి వాళ్ళు ఇదిగో చూర్రా ఇక్కడే ఉంది అనుకుంటుంటారు పీకే ఆమె దగ్గరికి వేగంగా వచ్చి ఇక్కడ ఎవరైనా పరిగెత్తుకుంటూ వెళ్లడం చూసావా అని అడుగుతాడు లేదు నేను చూడలేదు ఇంతకీ ఆ ఆక్టోపస్ ఎక్కడా అని ఆ జాంబీ అమ్మాయి అడుగుతుంటుంది సరే మనం వెళ్దామని అక్కడ నుంచి వెళ్తుంటారు అప్పుడు ఆ ఇద్దరు ఇక్కడ ఏం జరుగుతుందిరా అని అనుకుంటుంటారు ఈ దేశం యొక్క పెద్ద స్టార్ ఈ పీకే అతనితో ఈ అమ్మాయి ఉంది అని అనుకుంటుంటారు ఒకవేళ మనం వేరే అమ్మాయిని ఏమైనా చూసామా అని అనుకుంటుంటారు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ను చూపిస్తారు ఆ అసిస్టెంట్ అమ్మాయి హీరోయిన్ కు సోషల్ మీడియాలో పదకొండు లక్షల మంది ఫాలోవర్లు వచ్చారని ఆ అసిస్టెంట్ అమ్మాయి చెప్తుంటుంది అందులో చాలా మంది చాలా అసహ్యంగా కామెంట్లు పెడుతున్నారని చెప్తుంటుంది వాళ్ళను మనం కనిపెట్టి వాళ్ళ దగ్గర ఆ చెడ్డ ఆత్మ ఉందా అని మనం చెక్ చేద్దామా అని అంటుంటుంది అంతేకాకుండా ఏమంటుందంటే మీరు హీరోయిన్ దగ్గర ఆ సాసుల గురించి చెప్పారట కదా అందువల్ల హీరోయిన్ కు హీరో నచ్చకుండా పోయాడు ఒకవేళ హీరో ఆ సాసులను నాశనం చేశాడని తెలియవచ్చిందంటే మళ్ళీ ఆమె హీరో ను ప్రేమించడం ప్రారంభిస్తుంది అని అంటుంటుంది కావాలంటే నేను ఏదైనా ఒక సాస్ రెడీ చేయనా అని అడుగుతుంటుంది పర్వాలేదే నీ ఐడియా బాగానే ఉంది అని అంటుంటాడు సరే ఎలాగైనా సాస్ రెడీ చేయి కానీ వాళ్ళిద్దరిని కలవకుండా చూడాలని అంటుంటాడు అప్పుడు ఆ అమ్మాయికి అతడు ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు ఆ రోజు హీరోయిన్ అతడు సాసులు చూపిస్తాడు కదా ఆ సాసులను చూసి హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది హీరో నిన్ను తినడానికి చాలా సాసులు రెడీ చేసి పెట్టుకున్నాడని అప్పుడు డెవిల్ కింగ్ చెప్పాడు తప్పకుండా ఆ బ్రేస్లెట్ పోయిన తర్వాత ఈ సాస్ పై పోసి అతడు నిన్ను తింటాడని డెవిల్ కింగ్ చెప్పి ఉన్నాడు కానీ అదంతా విన్న హీరోయిన్ ఏడ్చుకుంటూ అలాగైతే బ్రేస్లెట్ పోతే అతడు అతడు అని ఏడుస్తుంటుంది అలా అనుకుంటూ ఏడుస్తూ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అదంతా డెవిల్ కింగ్ ఆ అమ్మాయికి చెప్తుంటాడు అంటే హీరోయిన్ హీరోకు భయపడి ఏడ్చినట్లు నాకు అనిపించలేదు ఆ బ్రేస్లెట్ పోతే హీరో తనకు కనిపించడేమోనన్న బాధతో ఆమె ఏడ్చినట్లు అనిపించింది అని అంటుంటాడు నాకేమనిపిస్తుందంటే హీరోను ఆమె బాగా లవ్ చేస్తుందని అనిపిస్తోంది అంటాడు కానీ వాళ్ళిద్దరిని ఎట్టి పరిస్థితుల్లో కలవకుండా చేయాలని అంటుంటాడు అంతటితో ఈ పార్ట్ అయిపోతుంది పార్ట్ మళ్ళీ కలుసుకుందాం ఈ రోజు మనం పార్ట్ థర్టీన్ చూద్దాం ఎవరైతే తప్పు తప్పుగా కామెంట్లు చేస్తుంటారో వారిని గుర్తించడానికి హీరోయిన్ ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేస్తుంది కదా ఇప్పుడు అందులో చాలా మంది తప్పు తప్పుగా మెసేజ్ చేశారు అందులో ఇంకా చాలా క్రూరంగా ఎవరు మెసేజ్ చేశారో వాళ్ళని గుర్తించి ఒక సూపర్ మార్కెట్ కు వెళ్తుంది అక్కడ హీరోయిన్ గురించి తప్పు తప్పుగా మెసేజ్ చేసిన ఒక లేడీ ఉంటుంది ఇప్పుడు ఆ లేడీని కూడా హీరోయిన్ కనిపెడుతుంది వెంటనే ఆ గొడుగు తీసుకుని వెనక్కి తిరుగుతుంది అక్కడ చూస్తే ఆ లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తి కన్నా ఏంటి మీరిక్కడ అని అడిగితే నేను మీ ఆఫీస్ కాల్ చేస్తే మీ అసిస్టెంట్ ఇక్కడ ఉన్నారని చెప్పారు అందుకే వచ్చాను అని చెప్తుంటాడు ఆ తర్వాత ఆ ఇద్దరు కలిసి ఆ లేడీ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటారు ఎందుకు మీరు ఇలా తప్పు తప్పుగా మెసేజ్ చేశారని అడుగుతుంటుంది ఆ లేడీ బాడీలో ఆ చెడ్డ ఆత్మ లేదనేది హీరోయిన్ కు తెలియవచ్చింది అప్పుడు ఆ లేడీ ఏమంటుందంటే ఆ మెసేజ్ ఎలా పెట్టానో నాకే అర్థం కావడం లేదు అని అంటుంటుంది కానీ సడన్ గా పై నాకు చాలా కోపం వచ్చింది అందువల్లే ఇలా కామెంట్లు చేశానని చెప్తుంది మీరు ఇలాంటి మెసేజ్ పెట్టొందు మీకంటూ ఒక ఉంది కదా ఆమెతో హాయిగా లైఫ్ ఎంజాయ్ చేయండి అని చెప్తుంటుంది ఆ తర్వాత హీరోయిన్ ఆ లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తి కలిసి ఒక దగ్గర మీట్ అవుతారు అలా కొంచెం సేఫ్ మాట్లాడుకొని వెళ్దామని బయటకు వస్తారు బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరో ఉన్నాడు హీరోయిన్ చూసి రా వెళ్దాం అంటుంటాడు ఆ తర్వాత ఆ హీరో తన మ్యాజిక్ ఉపయోగించి ఆ లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తిని వేగంగా వెళ్లేటట్లు చేస్తుంటాడు అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి ఎందుకు అలా చేసావు నువ్వు ఎందుకు నా లైన్ లోకి వస్తున్నావు అని అంటుంది అప్పుడు హీరో ఏమంటుంటాడంటే నేను ఆ సాసులన్నీ విసిరేసాను అని అంటుంటాడు అలాగా అయితే నేనేం చేయాలి అని హీరోయిన్ అంటుంది నేను వెళ్తున్నా అని బయలుదేరబోతుంది వెంటనే స్టాప్ చేసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటాడు నాతో రా అని పిలిస్తే లేదు ఆ రోజు నువ్వు ఏమని చెప్పావు నేను ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆ సాస్ ను పారేయనని చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్తున్నా విను నువ్వెంత ప్రయత్నించినా నేను నీతో ఉండను అని అంటుంది నేను ఇలాగే ఉంటాను అని మంకు పట్టు పడుతుంది నువ్వు ఆ సాస్ పారేసినంత మాత్రాన ఏమవుతుంది నువ్వు నువ్వు ఇంకొకటి తయారు చేయగలవు కదా అని అంటుంది వెంటనే రెడీ చేసుకోపో అని అంటుంది ఆ మాటలు వినగానే హీరో చాలా బాధపడుతుంటాడు అవును నేను రెడీ చేయనే పోతున్నా అని అంటుంటాడు ఈసారి నేను ఆ లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తిని తినబోతున్నా అంటుంటాడు నేనెంత పెద్ద చెడ్డవాడో నీకు తెలుసు కదా అంతేకాదు ఎప్పుడు మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటాను అని అంటాడు సీన్ కట్ చేస్తే హీరో వేగంగా ఇంటికి వస్తాడు అప్పుడు సోఫాలోకి వెళ్లి పడుకుంటాడు హీరో అప్సెట్ గా ఉండడం చూసి డెవిల్ కింగ్ ఏమంటాడంటే ఏమైంది అని అడుగుతుంటాడు ఏం లేదు హీరోయిన్ కు నేను అసలు నచ్చడం లేదు అని అంటుంటాడు అంతేకాకుండా ఈ లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తి హద్దు మీరుతున్నాడు అని అంటుంటాడు ఎందుకు హీరోయిన్ అసహ్యించుకుంటుందో నాకు అర్థం కావడం లేదంటాడు సరే ఇంతకీ ఈ బ్రేస్లెట్ మాయమైన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుంది అని డెవిల్ కింగ్ అడుగుతుంటాడు చాలా సంతోషంగా ఉంటా అని హీరో అంటుంటే అదే ఇప్పుడు హీరోయిన్ ని తలుచుకొని చూడు ఆమె చాలా ఫీల్ అవుతుంది కదా అని అంటుంటాడు అందువల్లే ఆమె అలా ప్రవర్తిస్తుందేమో అంటాడు అప్పుడు హీరోయిన్ అనుకుంటాడ అంటే ఒకవేళ బ్రేస్టెడ్ మాయమైన తర్వాత నేను ఆమెను తింటానని అనుకుంటుందేమో అని లోపల అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు ఆమె శోకంగా ఉంటుంది హీరోకి నేను నచ్చుతానా నచ్చనా అని ఆలోచిస్తూనే ఉంటుంది అదే టైంలో సూపర్ మార్కెట్ లో ఒక అతన్ని చూపిస్తారు అతడు మొబైల్ లో చూసేటప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ అకౌంట్ ను చూస్తాడు అతడు అతని పిల్లలతో ఒక ఫోటో షేర్ చేశాడు ఆ ఫోటో చూసిన అతడు వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు కానీ నేను చూడు ఎంత కష్టపడుతున్నా అలా అని ఫీల్ అవుతుంటాడు అప్పుడే ఆ ఆత్మ అక్కడికి వచ్చింది అతన్ని చూసి అతన్ని వదలదు అతని తిడుతూ కామెంట్లు పెట్టు చాలా ఘోరంగా తిట్టు అని చెప్తుంటుంది అతడు కూడా చాలా తప్పు తప్పుగా మెసేజ్ నీలాంటి ఒక హీనమైన తండ్రిని నేను చూడనే లేదు అని మెసేజ్ పెడతాడు అదే టైంలో హీరోయిన్ అసిస్టెంట్ కు నోటిఫికేషన్లు వచ్చాయి వాటిని చదివిన తర్వాత అతడు చాలా ఫీల్ అవుతుంటాడు నువ్వు ఒక హీనమైన తండ్రి అని కామెంట్ చూడగానే అతడు చాలా బాధపడతాడు అంతేకాకుండా ఆ తర్వాత కూడా చాలా కామెంట్లు వచ్చాయి అవి కూడా చాలా అసహ్యంగా ఉన్నాయి సీన్ కట్ చేస్తే అతడు ఆఫీస్ లో ఒక మూల కూర్చుని ఏడుస్తుంటాడు అప్పుడు హీరో హీరోయిన్ చూడడానికి అక్కడికి వస్తాడు అప్పుడు ఆ అసిస్టెంట్ హీరో దగ్గరికి వచ్చి హక్ చేసుకుని ఏడుస్తుంటాడు నా పోస్టులను చూసి చాలా మంది హీనంగా కామెంట్లు పెడుతున్నారని చెప్తుంటాడు నేను నా పిల్లలను సెలబ్రిటీగా మార్చడానికి ట్రై చేస్తున్నానట అప్పుడే నేను చాలా డబ్బున్న వాడిగా మారి వాళ్ళకు వచ్చే డబ్బుతో నేను బతుకుతానని చాలా హీనంగా కామెంట్లు పెట్టారని అంటుంటాడు సరే వదులై కొంతమంది అలాగే ఆలోచిస్తుంటారు వాళ్ళ దుర్మార్గంగా ఉంటాయి అని అంటుంటాడు నువ్వు బాధపడకు నేను ఇదంతా చూసుకుంటాను అని చెప్తాడు అప్పుడు హీరో ఏం చేస్తానంటే ఆ ఆత్మను కనిపెట్టి సూపర్ మార్కెట్ కు వచ్చాడు ఆ ఆత్మను వెతుకుతుంటాడు తప్పు తప్పుగా మెసేజ్ చేసే ఆత్మ ఎక్కడుంది దయచేసి బయటకు రామా అని అంటుంటాడు అప్పుడు ఆ దయ్యం కూడా లోపలే ఉంది కానీ దాచుకుంటుంది ఇదిగో చూడు నీకు నాకు సంబంధం లేదు నేను లైన్ లో రావట్లేదు అందువల్ల మర్యాదగా నాకు ఎదురు రాకుండా నీ దారిన నువ్వు వెళ్ళిపోవని అంటుంటుంది లేదంటే నువ్వే నా టార్గెట్ అని చెప్తుంది ఆ మాటలు వినగానే అయ్యయ్యో నాకు భయంగా ఉందే అని హీరో అంటుంటాడు అప్పుడు హీరో ఆ దయ్యాన్ని నాశనం చేయాలని వస్తుంటే అది అతని చెవి దగ్గరికి వచ్చి ఇదిగో చూడు నిన్ను హీరోయి చంపబోతుంది అని చెప్తుంది ఆమె చేతిలో ఈ చావు ఉంది అని చెప్తుంది నువ్వు ఆమె నుంచి తప్పించుకోలేవు అని చెప్తుండగా హీరో ఆలోచిస్తుంటాడు అదే టైంలో హీరో హీరోయిన్ కూడా అక్కడికి వచ్చింది నువ్వు సామ్యం చేతిలో చదు అని చెప్తుంటే హీరో ఏది ఆలోచించకుండా ఆ దయ్యాన్ని చంపేస్తాడు అప్పుడు హీరోయిన్ వేగంగా హీరో దగ్గరికి వచ్చి ఏంటి ఆ దయ్యం చనిపోయిందా ఇదే నా అసిస్టెంట్ గురించి తప్పుగా మెసేజ్ చేసిందా నీకే సమస్య లేదు కదా అవును నువ్వు ఆ దయ్యాన్ని నాశనం చేసే ముందు అది నీతో ఏదో మాట్లాడింది కదా ఏం మాట్లాడింది అని హీరోయిన్ అడుగుతుంటుంది అప్పుడు హీరోయిన్ ఏం చెప్తానంటే నువ్వు నన్ను ప్రేమిస్తావట అదే చెప్పింది అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు అది అబద్ధం చెప్పి ఉంటుంది అని అంటుంది అప్పుడు హీరో అది నిజంగా ఏం చెప్పిందంటే నేను నీ చేతిలోనే చనిపోతానని చెప్పింది అని అనగానే లేదు లేదు అలా అస్సలు జరగదు అని హీరోయిన్ అంటుంటుంది అప్పుడు హీరో ఏమంటాడంటే అది చెప్పింది నిజమే ఎందుకంటే నన్ను చంపేంత శక్తి నీ దగ్గరే ఉంది అని అంటాడు నువ్వు చావాలని చెప్తే నేను చచ్చిపోయే తీరాలి కదా అంటుంటాడు లేదు లేదు నేను అలా చెప్పను అని అంటుంటే నువ్వు అలా చెప్పవని నాకు తెలుసు అని హీరో అంటాడు కానీ నన్ను నదులు నువ్వు వెళ్ళొద్దు ఇంకొకడు కోసం నన్ను మర్చిపోవద్దు అని అంటుంటాడు నువ్వు అలా వెళ్లిపోయినా కూడా నేను చచ్చిపోతా అని హీరో అంటుంటే హీరోయిన్ కూడా బాధపడుతుంటుంది అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఇకపై నేను నీ మనసు గాయపడేలా చేయను ఎందుకంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది అలాగే సీన్ కూడా కట్ అయింది ఇప్పుడు జాంబి అమ్మాయిని చూపించారు ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లేటప్పుడు కారును గమనిస్తుంది ఆ కారు ఎక్కడో చూసినట్టుంది అని ఆలోచిస్తుంటుంది ఆ నెంబర్ ప్లేట్ చూడగానే ఆమెకు గుర్తుకు వస్తుంది ఇంతకు ముందు ఆమెను పాతి పెట్టడానికి ట్రై చేసిన ఇద్దరుని ఉన్న ఆ కారణం చూస్తుంది కదా అదే ఇది అలా ఆ కారణం చూస్తున్న క్రమంలో నీకేం కావాలమ్మా అని వెనక నుంచి శబ్దం వినబడుతుంది ఎవరని చూస్తే ఆ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే వ్యక్తి ఆమెను చూడగానే అతడు షాక్ అవుతాడు అలా అతడు షాక్ గా చూస్తుంటే నేను మీకు తెలుసా అని ఆ అమ్మాయి అడుగుతుంటుంది అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు అతడు ఒక రోజు రాత్రి కార్ లో వేగంగా వెళ్తుంటే అనుకోకుండా ఈ జాంబి అమ్మాయిని యాక్సిడెంట్ చేశాడు అందువల్లే ఈమె చనిపోయింది ఏంట్రా ఇది ఇంకొన్ని రోజుల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఆ లోపల ఇంత పెద్ద సమస్య వచ్చి అని అతడు ఫీల్ అవుతుంటాడు ఆ జాంబీ అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది వెంటనే అతడు ఒక టవల్ తీసి ఆమె పై వేస్తాడు అక్కడ నుంచి వెళ్లిపోతాడు అదంతా అతని గుర్తుకు వచ్చింది అయినప్పటికీ నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు కాని నాకు మీరు తెలుసు అని జాంబి అంటుంది నాకు తెలుసు అనగానే అతడు మళ్లీ షాక్ అవుతాడు నేను మిమ్మల్ని ఒకసారి టీవీలో చూసానని చెప్తుంది నీ వరకు మీరే ఆ బిల్ కొట్టారు కదా అంటుంటుంది అప్పుడే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు ఈ అమ్మాయి నన్ను గుర్తుపట్టలేదురా అని అనుకుంటుంటాడు సరే అమ్మా కానీ నువ్వు నాకు తెలియదు అని చెప్పగానే ఓకే సార్ నేనే ఆ నంబర్ ప్లేట్ ను సరిగా చూడలేదేమో అని అక్కడి నుంచి వెళ్లిపోతుంటుంది ఆమె వెళ్లిన తర్వాత అతడు ఏమనుకుంటున్నాడంటే నిజంగానే ఈమెకు నేను తెలియదా నన్ను గుర్తుపట్టలేదా అని అనుకుంటుంటాడు ఇంతకీ ఈమె ప్రాణాలతో ఇలా ఉంది అని అనుకుంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ను చూపిస్తారు ఆ మంత్రపు దుకాణంలో ఉండే అబ్బాయి ఎవరికి తెలియకుండా కొన్ని వస్తువులు అమ్ముతుంటాడు కదా అక్కడికి వచ్చి అతన్ని చూస్తుంది నువ్వు ఇలా అమ్మడం జనానికి మంచిది కాదు కదా అని అంటుంటుంది అవును అందువల్లే అమ్ముతున్నానని అతడు అంటుంటే నేను కూడా సీక్రెట్ గా ఒకరిని పిలిచానని హీరోయిన్ అంటుంది అతడు లేచి పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడే డెవిల్ కింగ్ అక్కడికి వస్తాడు డెవిల్ కింగ్ ను చూడగానే ఆ అబ్బాయి అక్కడ నుంచి వెళ్లిపోతాడు అలా అతడు వెళ్లిపోయిన తర్వాత హీరోయిన్ ఒక బ్లాక్ కలర్ బెల్ చూస్తుంది ఆ రోజు కూడా హీరోయిన్ అడిగినప్పుడు దాని పెడతాడు కదా అదే ఇది ఓహో ఈ బిల్ల అని ఆమె గుర్తుపట్టి దాన్ని తీసి పెట్టుకుంటుంది సీన్ కట్ చేస్తే అతని దుకాణానికి మెంటర్ డెవిల్ కింగ్ వెళ్తారు అప్పుడు డెవిల్ కింగ్ ఏమంటాడంటే ఈ అబ్బాయి ఎవరికి తెలియకుండా ఈ వస్తువులు అమ్ముతుంటే నేను పట్టుకున్నా అని చెప్తుంటాడు అందువల్ల నాకు పాయింట్ పెరుగుతుంది కదా అని డెవిల్ కింగ్ అంటుంటే ఆ పెరుగుతుంది పెరుగుతుంది అని మెంటర్ అంటుంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి చూస్తుంటాడు చూస్తే అందులో బ్లాక్ కలర్ బిల్ కనిపించలేదు అయ్యో అది లేదే అని భయపడుతుంటే ఇంకోవైపు హీరోయిన్ దాని చేతిలో తీసుకుని చూస్తుంటుంది ఏంటి ఇది లవ్ బెల్లా అని దాన్ని చూసుకుంటూనే వస్తుంటుంది కాని ఇంకోవైపు మెంటనే చెప్తుంటాడంటే అది సాధారణ బిల్లు కాదు అని అంటాడు అది డెత్ బెల్ వాళ్లకు ఎవరి అయితే ఆపద ఉంటుందో వాళ్ళు ఎదురుగా రాగానే అది టింగ్ టింగ్ అని కొట్టుకుంటుందని చెప్తుంటాడు దాని వల్ల ఎవరు చనిపోబోతున్నారో తెలియ వస్తుంది అని చెప్తుంటాడు అదే టైంలో హీరోయిన్ దగ్గర బెల్ కొట్టుకుంటుంటుంది ఏంట్రా ఇది బెల్ కొట్టుకుంటుంది అని చెవిలో పెట్టి అదే లో అక్కడికి హీరో వచ్చాడు అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇది లవ్ బెల్ ఏమో అని అనుకుంటుంది కానీ ఇంకోవైపు వీళ్ళే మాట్లాడుకుంటున్నారంటే ఆ బెల్లు ఎవరిని చూడగానే అది మోగుతుంటుందో ఆ ఇద్దరులో ఎవరో ఒకరు ఒకరి చేతిలో చనిపోతారు అని వీళ్ళు మాట్లాడుకుంటుంటారు అప్పుడు అర్థం అవుతుందంటే హీరోయిన్ చేతిలో హీరో చావాలి లేదా హీరో చేతిలో హీరోయిన్ చావాలి అని మనకు అర్థం అవుతుంది అందువల్లే ఆ డెత్ బెల్ మోగుతోందని మనకు అర్థమైంది కట్ చేస్తే ఒక చర్చిను చూపిస్తారు అక్కడ డెవిల్ కింగ్ పియానో వాయిస్తుంటాడు హీరోయిన్ వధువు రూపంలో ఉంది ఇక్కడ ఇక్కడేం జరుగుతుందా అని చూస్తే హీరో వరుడు రూపంలో ఉంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే ఈ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నా అని అంటుంది చివరకు ఆ రోజు రానే వచ్చింది అని అంటుంటే హీరో ఆమె దగ్గరికి వెళ్లి ఆ ఫ్లవర్ తీసుకుంటాడు ఆ ఫ్లవర్ తీసుకుని టక్కున హీరోయిన్ ని తోసేస్తాడు ఏంట్రా అని చూస్తే వధువు రూపంలో ఆమె వెనకే దయ్యం ఉంది ఆక్చువల్ గా ఆ దయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్ళు వచ్చారు అప్పుడు హీరోయిన్ చూసి ఏం చేస్తున్నావు నువ్వు నువ్వు అలాగే కదలకుండా ఉంటే ఆ దయ్యం తప్పించుకునేది కదా అని అంటుంటాడు అప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో ఆ సౌండ్ భరించలేకపోతారు అప్పుడు హీరో ఏమంటాడంటే యో డేవిల్ కింగ్ ఆ దయ్యాన్ని నాశనం చేశావు కదా నువ్వు ఎందుకు ఇంకా వాయిస్తున్నావు అని అంటుంటాడు దయచేసి ఆపరా బాబు వినలేకపోతున్నావు అని అంటాడు అప్పుడు వాళ్ళంతా ఒక దగ్గరకు వచ్చి అలా చేసి ఆ దయ్యాన్ని చంపేశావు అని మాట్లాడుకుంటుంటారు అప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోతుంటారు కానీ హీరోయిన్ అలాగే ఉంటుంది ఆలోచిస్తుంటుంది తనకు హీరోకు పెళ్లి జరుగుతున్నట్లు ఇమాజిన్ చేసుకుని చాలా సంతోషపడుతుంటుంది అలా నవ్వుకుంటూ సరే వెళ్దాము అని తిరుగుతుంటే హీరో ఆమెను చూస్తాడు ఏం చేస్తున్నావు ఇంతసేపు నువ్వు అని అడుగుతుంటాడు ఆ ఏం లేదు ఏం లేదని హీరోయిన్ అంటుంటే అప్పుడు హీరో అంటాడంటే మనం ఆల్రెడీ రెండు పెళ్లిళ్ళు చేసుకున్నాం తెలుసా అంటుంటాడు ఏంటి రెండు పెళ్లిలా ఎప్పుడు జరిగింది అని హీరోయిన్ అంటుంది ఇప్పుడు జరిగింది ఒకటి అంతకు ముందు ఒకటి జరిగింది కదా అది మర్చిపోయావా ఏంటి నువ్వే కిస్ చేసావు కదా అని అంటుంటాడు అదేమి పెళ్లి కావు అదేదో తెలియకుండా అలా జరిగిపోయింది అని హీరోయిన్ అంటుంటుంది త్వరలోనే మనం మూడో పెళ్లి చేసుకుందామని అంటుంటాడు అప్పుడు నువ్వు నా చేతిని పట్టుకుని రావచ్చు అని అంటాడు అప్పుడు హీరోయిన్ కూడా అతడు అన్న మాటలు తలుచుకుని నవ్వుకుంటుంటుంది అప్పుడు మళ్లీ ఆ బెల్ సౌండ్ వస్తుంటుంది అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే అంటే ఆ లెవెల్లో హీరో తనను లవ్ చేస్తున్నాడని అనుకుంటుంటుంది నేను కూడా అతన్ని బాగానే లవ్ చేస్తున్నాను అని అనుకుంటుంది కానీ నిజానికి అది లవ్ బిల్ కాదు డెత్ బెల్ అనేది ఆమెకు తెలియదు సీన్ కట్ చేస్తే హీరో హీరోయిన్ ఒక కిండర్ గార్డెన్ కు వచ్చారు ఎందుకంటే ఆ అసిస్టెంట్ పిల్లలను తీసుకెళ్లడానికి వీళ్ళు వచ్చారు ఎందుకంటే ఆ అసిస్టెంట్ ఆ పిల్లలను పికప్ చేసుకోవడానికి అతనికి కుదరలేదు అందువల్లే హీరో హీరోయిన్ వచ్చారు అప్పుడే స్కూల్ నుంచి ఆ ఇద్దరు పిల్లలు వస్తుంటారు హీరో ఆ పిల్లలను అలాగే చూస్తుంటాడు ఎందుకంటే అతడు ఇప్పటి వరకు పిల్లలతో కలిసిమెలిసి ఉండిందే లేదన్నమాట రండమ్మా వెళ్దామని వీళ్ళు పిలుస్తుంటే లేదు మేము రాము ఏంటి మీతో వచ్చింది ఇతని ఎవరు లాంగ్ హెయిర్ ఉన్న అంకులే వస్తాడని చెప్పారు కదా కానీ ఇతనెవరు అని అంటుంటారు అప్పుడు హీరో టెన్షన్ అవుతుంటాడు హీరోయి వాళ్ళను సమాధాన పరుస్తుంది లేదమ్మా ఆ మామకు ఏదో పని ఉంది అందుకే ఈ మామ వచ్చాడని చెప్తుంటుంది అప్పుడు హీరోయిన్ ఏమంటుంటాడంటే ఏంటి నేను మామానా నేనే ఒక చిన్న పిల్లాని అని అంటుంటాడు ఆ తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది హీరోయిన్ అప్పుడు హీరోతో ఆమె ఏం చెప్తుందంటే నాకు చిన్న పని ఉంది నేను బయటికి వెళ్ళాలి ఈ పిల్లల్ని మాత్రం బాగా చూసుకో అని చెప్తుంది ఏంటి నేను పిల్లల్ని చూసుకోవాలా పిల్లలతో సరిగా మాట్లాడడమే నాకు తెలియదు అని అంటుంటే అదంతా నాకు తెలియదు కానీ ఈ పిల్లల్ని మాత్రం బాగా చూసుకో అని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తుంది అప్పుడు హీరో ఆ పిల్లల దగ్గరికి వస్తాడు వాళ్ళనే చూస్తుంటాడు వాళ్ళు చూస్తే ఏదో ఏదో మాట్లాడుతున్నారో ఇతనికి చర్యకు వస్తుంటుంది అతడు ఎంత ప్రయత్నించినా టైం గడుస్తున్నట్టే అనిపించడం లేదు చివరకు వాళ్ళ ముందుకు వచ్చి కూర్చుంటాడు వాళ్ళు డ్రాయింగ్ వేస్తుంటే చూస్తుంటాడు ఏంటమ్మా ఏం డ్రాయింగ్ గీస్తున్నావు ఏంటి మీకు ఇలాగే నేర్పించారా మీ స్కూల్లో అని అడుగుతుంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఇది ఒక డైనోసర్ అని చెప్తుంటుంది ఏంటి ఇది డైనోసరా మీ స్కూల్లో చక్కగా నేర్పరా ఏంటి అని కోపడుతుంటాడు ఏంటి డైనోసర్ ను ఇంకోలా గీస్తున్నావేంటి అంటుంటాడు డైనోసర్ నువ్వు చూసిందే లేదా అని ఆ పిల్లలపై కోపడుతుంటే ఆ పిల్లలు ఏడుస్తుంటారు అయ్యయ్యో పిల్లలు ఏడుస్తున్నారే వీళ్ళని ఎలా ఆపాలో నాకు ఏం అర్థం కావడం లేదే అని హీరో అనుకుంటుంటాడు అయ్యయ్యో ఏడవకండి ఏడవకండి మీరు ఏడవకుండా ఉంటే నిజమైన డైనోసర్ ను మీకు చూపిస్తాను అని అంటాడు అప్పుడు ఆ పిల్లలు ఏడవకుండా ఉండిపోతారు వెంటనే అతడు తన మ్యాజిక్ ఉపయోగించి వాళ్లకు కళ్ళలో డైనోసర్ చూపిస్తాడు వాళ్ళు కూడా దాన్ని ఆశ్చర్యంగా చూస్తుంటారు సీన్ కట్ చేస్తే హీరోయిన్ బ్యాంకు కు వెళ్తుంది అక్కడ ఒక చిన్న అబ్బాయి చిన్న అమ్మాయిని చూస్తుంది అక్కడ ఆ అన్న అనే అబ్బాయి తన చెల్లెలికి నీళ్లు తాగిస్తున్నాడు తన చెల్లెలిపై అతడు కేర్ తీసుకుంటుంటే హీరోయిన్ చాలా సంతోషపడుతుంటుంది అప్పుడు ఆ అబ్బాయి చేతిలో దెబ్బ తగిలి ఉండడం గమనిస్తుంది ఏమైందని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతుంటేనే అప్పుడే బ్యాంకు లో ఆమెను పిలిచారు ఆ తర్వాత బ్యాంక్ పని ముగించుకుని ఇంటికొచ్చి చూస్తే ఆ ధనవంతుడు ఉన్నాడు సార్ మీరిక్కడేం చేస్తున్నారని అడుగుతుంది లేదు హీరోనే ఆ పిల్లలకు స్నాక్ చేసి ఇవ్వడానికి నన్ను పిలిచాడు అని చెప్తాడు అప్పుడు హీరోయిన్ అతని చూసి ఇంత పెద్ద మనిషి మా ఇంటికొచ్చి పిల్లల కోసం స్నాక్ చేస్తున్నాడా అని అనుకుంటుంది అప్పుడే అక్కడికి పీకే వచ్చాడు మీరేంటి ఇలా వచ్చారు అని అడుగుతుంటుంది హీరోనే నన్ను పిలిచాడు ఆ పిల్లలు నన్ను చూడాలని చెప్పారట వాళ్ళు నా ఫ్యాన్స్ అట అందుకే నేను వచ్చానని చెప్తాడు ఆ తర్వాత లోపలికి వెళ్లి చూస్తే జాంబి అమ్మాయి ఆ పిల్లలకు డ్రాయింగ్ నేర్పిస్తుంటుంది నువ్వేంటమ్మా ఇక్కడ అని అడిగితే హీరోని నన్ను రమ్మని చెప్పాడు ఈ పిల్లలకు డ్రాయింగ్ నేర్పించమని చెప్పాడు అని అంటుంది సరే ఇంతకి హీరో ఎక్కడికి వెళ్ళాడు అని ఆమె అడుగుతుంది అప్పుడు హీరో ను చూపిస్తారు పిల్లల్ని లాడించడం ఎంత కష్టం రా బాబు అని హీరో అనుకుంటుంటాడు ఎలాగోలా వాళ్ళను వారికి అప్పగించి ఇక్కడికి వచ్చా అని అనుకుంటాడు అతని డ్రింక్స్ బాటిల్ను క్లీన్ చేసుకుంటుంటాడు ఆ అసిస్టెంట్ ఆ ఇంటికి వచ్చాడు తన పిల్లల్ని తీసుకెళ్లడానికి కానీ ఆ ఇద్దరు పిల్లలు మేము ఇంటికి రాము అని చెప్తుంటారు మేము ఇంటికి రాము ఇక్కడ మేము డై సార్ చూసాము పీకేను చూసాము ఒక పెద్ద ధనవంతుడు వచ్చి మాకు స్నాక్స్ చేసిచ్చాడు అంతేకాకుండా ఒక అమ్మాయి వచ్చింది ఆమె తన కళ్ళు బయటకు తీసి మ్యాజిక్ చేసి మమ్మల్ని చాలా సంతోష పెట్టింది డాడీ అని చెప్తుంటారు అప్పుడు అసిస్టెంట్ ఏమంటుంటాడు ఏంటి ఏంటి సేపు సినిమా చూసారా ఏంటి టీవీ చూడొద్దని చెప్పాను కదా అని అంటుంటాడు సరే ఇంటికి వెళ్దాం రండి అని పిలిస్తే లేదు లేదు మేము ఇక్కడే ఉంటాం ఆ మామ ఉన్నాడు కదా మేము అతని దగ్గరే ఉంటాము అని అంటుంటారు అంతేకాకుండా నేను ఆ మామని పిలిచి చేసుకుంటా అని ఆ పాప అంటుంటే అప్పుడు హీరోయిన్ అలా మాట్లాడకూడదమ్మా అని అంటుంది ఎందుకంటే అతనికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటుంది కదమ్మా అని అంటుంటే ఆ పాప ఒకలాగా ముఖం పెట్టుకుంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అతను వెంటనే నాకు నచ్చదు కానీ మీకెలా నచ్చాడు అని అసిస్టెంట్ అంటుంటాడు సరే వెళ్దాం రండి అని ఎలాగోలా ఆ పిల్లలకు సర్ది చెప్పి ఇంటికి తీసుకెళ్తాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ హీరో కలిసి కూర్చుని డ్రింక్ చేస్తుంటారు హీరో డ్రింక్ తాగడు కానీ దాన్ని తాగిన చేస్తుంటాడు ఇదిగో చూడు తమ్ముడు ఒక డెత్ బెడ్ మిస్ అయిందని డెవిల్ కింగ్ హీరోకు చెప్తుంటాడు దాన్ని మనం ఎలాగైనా కనిపెట్టాలి మిగతా వాళ్ళ చేతికి అది పోకూడదు అని అంటుంటాడు దాన్ని నేను కనిపెడితే నాకు ఇంకొన్ని పాయింట్లు పెరుగుతాయి అని డెవిల్ కింగ్ అంటాడు ఇది ఎట్టి పరిస్థితుల్లో హీరోయిన్ కు దొరకకూడదు అని మాట్లాడుకుంటుంటారు ఇంకోవైపు హీరోయిన్ దాన్ని చేతిలో పట్టుకుని నిజంగా నేను హీరోను ప్రేమిస్తున్నా అతడు కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంటుంది దీంతో ఈ పాటను ముగిద్దాం ఈ రోజు మనం పార్ట్ ఫోర్టీన్ చూద్దాం స్టార్టింగ్ లో ఇద్దరు పిల్లలను చూపిస్తారు హీరోయిన్ బ్యాంక్ లో ఉన్నప్పుడు ఇద్దరు పిల్లలను చూపిస్తారు కదా వాళ్ళనే ఇప్పుడు చూపించారు వాళ్ళు చాలా భయపడిపోయి ఉన్నారు వాళ్ళ నాన్నను చూసి భయపడుతుంటారు ఆ చిన్న పాప అన్నయ్య నాకు ఆకలిగా ఉంది అని ఏడుస్తుంటుంది గమ్మునుండమ్మా నాన్న కొడతారు అని అంటుంటాడు కానీ తాగుబోతైన ఆ తండ్రికి వాళ్ళ గుసగుసలు వినపడతాయి వెంటనే కట్టె పట్టుకుని అక్కడికి వచ్చి నేనేం చెప్పాను చప్పుడు చేయొద్దని చెప్పాను కదా అని వాళ్ళ అన్నను బాగా కొడు వాళ్ళ నాన్న అతన్ని కొడుతుంటే వాళ్ళ చెల్లెల్ని దాచుకోపో అని చెప్తాడు ఆ పాప పక్క రూమ్ లోకి వెళ్లి బాగా ఏడుస్తుంటుంది ఇంకోవైపు ఆ అన్నను బాగా కొడుతుంటాడు వాళ్ళ నాన్న అప్పుడక్కడ ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ లోని కథను బ్యాక్ గ్రౌండ్ లో స్టోరీ చెప్తుంటారు ఇలాగే ఇద్దరు చిన్న పిల్లలు చాలా భయపడుతూ ఉన్నారు అదే లో ఆకాశం నుంచి గోల్డ్ కలర్ లో ఒక రోప్ వచ్చింది ఆ రోప్ పట్టుకుని వాళ్ళు పైకి వెళ్లడం వల్ల స్వర్గంలో చాలా సంతోషంగా ఉన్నారు అంటూ బ్యాక్ గ్రౌండ్ లో చెప్తుంటారు ఇప్పుడు అక్కడికి నిజంగానే ఒక రోపు వచ్చింది ఆ రోపును చూడగానే ఆ అమ్మాయి అంటే ఈ రోప్ పట్టుకుని పైకి వెళ్తే మేము ప్రశాంతంగా ఉండగలమా అని అనుకుంటుంది వెంటనే ఆమె రోపు పట్టుకుంటుంది కనబడకుండా పోతుంది కొంచెం సేపు అయిన తర్వాత ఆ అన్న ఆ రూమ్ కు వచ్చి వెతుకుతుంటాడు కానీ ఆ బుక్ మాత్రమే ఉంది అక్కడ చెల్లెలు కనిపించలేదు అప్పుడు ఇంకో రోపు వచ్చింది కానీ అతడు దాన్ని పట్టుకొని పైకి వెళ్లలేదు అప్పుడు ఆ రోపు మాయమైంది సీన్ కట్ చేస్తే ఒక లేడీని చూపిస్తారు ఆ లేడీ ఆ బుక్ తెరిచిపెట్టి విలన్ లాగా నవ్వుకుంటూ ఆ తర్వాత దాన్ని మూసి ఒక సెల్ఫ్ లో పెడుతుంది అక్కడ చాలా మంది పిల్లలు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంటుంది సీన్ కట్ చేస్తే డెబిల్ కింగ్ అసిస్టెంట్ ను చూపిస్తారు ఈ ఊర్లో చాలా మంది పిల్లల ఆత్మలు కనిపించకుండా పోతున్నాయని డెబిల్ కింగ్ కు చెప్తుంటుంది దీని అంతటి కారణం చెడ్డ ఆత్మ అయి ఉంటుందని దాన్ని మనం వెళ్లగొట్టాలని చెప్తుంటుంది ఇంకో సీన్ లో ఆ బాస్ ను చూపిస్తారు ఆ ఇద్దరు అనుచరులను పంపించాడే జాంబి అమ్మాయిని చంపమని ఆ బాస్ ను చూపిస్తారు అతడు ఆ జాంబి అమ్మాయి ఫోటోలు చూపించి ఆ అనుచరులతో ఈ అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉంది అని అంటుంటాడు కానీ మీరు నాకు చెప్పలేదు నా దగ్గర దాచిపెట్టారు కదా అంటుంటాడు అవునండి అది ఎలా జరిగిందో మాకే అర్థం కావడం లేదు అని అంటుంటారు ఇప్పుడు ఆ అమ్మాయి తప్పించుకుంది కదా ఆమెకు ఏది గుర్తులేదు కదా సరే వదిలేయండి ఇకపై మీ అవసరం నాకు లేదు అని అక్కడి నుంచి వెళ్ళగొడతాడు అప్పుడు వాళ్ళు బయటికి వెళ్లి కార్ లో కూర్చుని మాట్లాడుకుంటుంటారు బాస్ మనల్ని అర్థం చేసుకున్నాడు అని ఒకటి అంటుంటాడు ఇచ్చిన డబ్బు మన బాబు మంచిదైంది అని అక్కడి నుంచి వెళ్లిపోతుంటారు కానీ ఇంకొకటి ఏమంటాడంటే ఏదో నాకు తప్పుగా అనిపిస్తోంది అని అంటుంటాడు మనం ఎక్కడికైనా వెళ్ళి దాచుకుందాం అంటాడు అదే టైంలో ఈ బాస్ ఇంకో అనుచరుని పిలుస్తాడు ఈ ఇద్దరు ఫోటోలు అతనికి చూపించి వీళ్ళు ఇక పైన కనిపించకూడదు వీళ్లను చంపేయండి అని చెప్తాడు అప్పుడు ఆ జాంబి అమ్మాయి ఫోటో చూస్తూ ఈ అమ్మాయి ఇంకా ప్రాణాలతో ఎలా ఉంది ఒకవేళ నేనే ఎక్కువగా తాగి ఆ రోజు ఏం జరగకుండానే జరిగినట్లు ఫీల్ అయ్యానా అని అనుకుంటుంటాడు ఇంకోసారి జాంబీ అమ్మాయిని చూసి కన్ఫర్మ్ చేసుకుందాం అని అనుకుంటాడు జాంబీని చూడాలని ప్లాన్ వేసుకుంటాడు సీన్ కట్ చేస్తే హీరోను డెవిల్ కింగ్ ను చూపిస్తారు అప్పుడు ఏంజల్ లేడీ ప్రస్తావన వస్తుంది ఏంజెల్ లేడీ ఎవరంటే డెవిల్ కింగ్ ఒక పెయింటింగ్ లో చూస్తుంటాడు కదా ఆమె ఏంజెల్ ఆ సినిమాలోకి వెళ్లి కూడా ఆమెను మీట్ అవుతాడు కదా ఆమె ఏంజల్ లేడీ ఆ ఏంజల్ లేడీ ఇలా కనిపించకుండా పోవడానికి కారణం డెవిల్ కింగ్ అని హీరో అంటుంటాడు అప్పుడు అతడు చాలా ఫీల్ అవుతుంటాడు అప్పుడే హీరోకి అర్థమైంది అయ్యయ్యో నేను ఇతన్ని బాధ పెట్టానా అని అనుకుంటుంటాడు అప్పుడు డెవిల్ కింగ్ దగ్గరికి హీరో వెళ్లి మీరు త్వరలోనే దేవుడిగా మారతారు ఆ ఏంజల్ లేడీ కూడా మళ్ళీ తన పూర్వ వైభవానికి వస్తుంది అని అతడు చెప్పగానే అవును అని డెవిల్ కింగ్ అంటుంటాడు ఆమె దేవుతలాగే ఉండింది ఎప్పుడైతే నన్ను కలిసిందో అందువల్లే ఆమెకు ఈ పరిస్థితి ఏర్పడింది అని అంటుంటాడు అవును మిమ్మల్ని మీట్ అయినప్పటి నుంచే ఆమె ఇలా కష్టపడుతోందని హీరో కూడా అంటుంటాడు ఓహో అలాగా అలాగైతే హీరోయిన్ పరిస్థితి ఏంటి నిన్ను మీట్ అయిన తర్వాతే కదా ఆమె కూడా బాధపడుతోంది అని డిబిల్ కింగ్ అంటుంటాడు శాంజాంగ్ మారిందే నీ వల్ల కదరా అంటుంటాడు నిజంగా చెప్పాలంటే నీది నాది ఒకే పరిస్థితి శాంజాంగ్ ఆశ ఏంటో తెలుసా ఆమెకు ఇలా ఉండడం అసలు నచ్చనే నచ్చదు ఆమెకు మనుషుల్లాగా బతకాలనే ఆశ ఒక పెళ్లి చేసుకుని హాయిగా కాపం చేసుకోవాలనేదే ఆమె కళ అని అంటుంటాడు అందువల్ల నువ్వు ఒక మంచివాడువని అనుకోవద్దు నువ్వు కూడా చాలా చెడ్డవాడివి అని డెవిల్ కింగ్ అంటుంటాడు ఇదిగో చూడు నాకు ఏదైనా కష్టంగా అనిపిస్తే ఈ డ్రింక్స్ తాగి ఆ బాధను మర్చిపోతుంటాను కానీ నీకు చూడు ఏది లేదు కదా అంటుంటాడు కానీ అప్పుడు హీరో ఏం ఆలోచిస్తుంటాడంటే హీరోయిన్ ఒక సాధారణ జీవితం జీవించడానికే ఇష్టపడుతుందా అని ఆలోచిస్తుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఆఫీస్ ను చూపిస్తారు అప్పుడు హీరోయిన్ అసిస్టెంట్ ఆమెతో ఏమంటుంటాడంటే నిన్న మీరు మా పిల్లలను చూసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అంటాడు అంతేకాకుండా నాకు ఒక ఫ్రీ వచ్చేది దొరికింది ఒక రెస్టారెంట్ లో నాకు అది ఇచ్చారని చెప్తుంటాడు అయితే మీరు ఫ్యామిలీతో వెళ్లి ఆ రెస్టారెంట్ లో తినొచ్చు కదా అని హీరోయిన్ అంటుంటే ఆ రెస్టారెంట్ లో చాలా స్పైసీగా ఉంటుంది పిల్లలు తినలేరు అని అతడు అంటాడు అందువల్ల మీకిస్తాను అని అంటాడు అప్పుడు హీరోయిన్ అతన్ని చూసి మీరు చాలా హ్యాపీగా ఉన్నారు మీ పిల్లలను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని అంటుంది అప్పుడు అతడు ఏమంటాడంటే మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు మేడం అంటాడు మీకంటూ ఒక పెళ్లి అయిన తర్వాత మీరు కూడా చాలా హ్యాపీగా ఉంటారని అతడు అంటుంటాడు అందువల్ల ఈ ఓచర్ తీసుకుని మీరు మీ బాయ్ ఫ్రెండ్ ఆ రెస్టారెంట్ కి వెళ్లి జాలీగా గడపండి అని చెప్తాడు అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుంది అంటే అతడు ఎక్కడ వస్తాడు అని అనుకుంటుంది ఇప్పుడు అతడు ఏమనుకుంటాడంటే ఈమె ఆ జోనాథన్ అంటే లాంగ్ హెయిర్ ఉన్న వ్యక్తితోనే వెళ్తుందని అతడు అనుకుంటుంటాడు సరే మీరు ఏం ఫీల్ అవకండి నేనే ఫోన్ చేసి అతనికి చెప్తాను అని ఫోన్ తీస్తాడు అప్పుడే అతడు బయటకు వచ్చి కాల్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు ఆ జోనాథన్ నెంబర్ వెతికేటప్పుడు అక్కడికి హీరో వచ్చాడు రే ఏంట్రా చేస్తున్నావు అని హీరో అంటాడు ఆ ఏం లేదు అని అతడంగానే నాకు అదంతా తెలుసు ఫ్రీ ఓచర్ వచ్చింది కదా అని అతడు చెప్పగానే ఇతడు ఏం చెప్పాలో అర్థం కాకుండా అలాగే ఉండిపోతాడు అదే టైంలో హీరోయిన్ కూడా బయటకు వచ్చింది అప్పుడు హీరో హీరోయిన్ చూసి ఏదో ఫ్రీ ఓచర్ వచ్చిందట కదా మీ అసిస్టెంట్ నాకు కాల్ చేద్దామని అనుకుంటున్నాడు అప్పుడే నేను వచ్చాను అని చెప్తుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే అక్కడికి రావడానికి మీకు టైం ఉందా అని అంటుంది ఆ తర్వాత ఈ ఇద్దరు ఆ రెస్టారెంట్ కు వెళ్లారు హీరోయిన్ కు అతడు చాలా రకాలైన పదార్థాలు కొనిచ్చాడు వాళ్ళిద్దరూ అక్కడ హాయిగా తిని బయటకు వస్తారు అలా వాళ్ళు బయటకు వస్తుంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము అని హీరోయిన్ అడుగుతుంది అక్కడ సాధారణ జనమంతా రోడ్డుపై అలా నడుచుకుంటూ వెళ్తుంటారు కదా వాళ్ళలాగే అతడు ఆమెను తీసుకెళ్తుంటాడు అలా వెళ్తుంటే అతడు హీరోయిన్ చేతిని పట్టుకుంటాడు అప్పుడు హీరోయిన్ కు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అవుతుంది అతడు ఇంటికి వెళ్లాల్సిన టైం వచ్చింది అప్పుడు హీరోయిన్ చూసి అతడు ఏమంటాడంటే ఇలాంటి సాధారణమైన జీవితం గడపడానికి నువ్వు ఇష్టపడుతుంటావు కదా ఈ బ్రేస్లెట్ లేకుంటే నేను తప్పకుండా నిన్ను మీట్ అయ్యేవాణి కాదు నువ్వు కూడా సాంజాంగా మారి ఉండేదానివి కాదు అలాగైతే నువ్వు కూడా సాధారణ జీవితమే గడిపేదానివి కదా అని అంటుంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంటుంది నేరుగా ఆ సమ్మర్ ఫేరీ ఉంటుంది కదా ఆమె దగ్గరికి వెళ్తుంది ఒక మనిషి ఒక మాస్టర్ కలిసి జీవించొచ్చా అని అడుగుతుంటుంది లేదు లేదు అలా జీవించడం కుదరదు అని ఆమె అంటుంటుంది ఎవరు అలా జీవించింది నేను వినలేదు ఇది సాధ్యం కాకపోవచ్చు అని ఆమె అంటుంటుంది లేదు లేదు ఇలా జరిగింది ఒక మాన్స్టర్ ఒక మనిషి కలిసి జీవించారు అని హీరోయిన్ అంటుంటుంది లవ్ బెల్ ద్వారా జీవించినట్లు నాకు ఆ మంత్రపు దుకాణంలో ఉన్న ఒక అబ్బాయి చెప్పాడని అంటుంది ఒకవేళ ఉండి ఉండొచ్చు ఏదైనా తప్పు జరిగి ఉండొచ్చు అని ఆ సమ్మర్ ఫేరీ చెప్తుంటుంది లేదు లేదు అలా ఏం లేదు ఒక విధి అలా కలిపి ఉండొచ్చు అని హీరోయిన్ అంటుంటుంది అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే తన దగ్గర ఉన్నది లవ్ బిల్ అని అనుకుంటుంది కానీ అది డెత్ బిల్ అనేది ఆమెకు తెలియదు సీన్ కట్ చేస్తే చిన్న అబ్బాయిని చూపిస్తారు అతడు పార్క్ లో కూర్చుని అయ్యో నాకు ఆకలిగా ఉందే అని అంటుంటాడు ఇప్పుడు నేనేం చేయాలి అని అతడు ఫీల్ అవుతుంటాడు అలాంటి టైమ్ లోనే ఒక బిస్కెట్ అతని ముందు కనిపిస్తుంది ఆ బిస్కెట్ ను తీసుకుని తినుకుంటూ అలా ముందుకు వెళ్తుంటే ఇంకిని బిస్కెట్లు కనిపిస్తాయి ఇంకో వైపు ఆ లేడీని చూపిస్తారు ఆమె ఒక బుక్ ఓపెన్ చేసి పెట్టి ఒక చిన్న పిల్లాడు ఆకలితో ఉన్నాడు అందువల్ల అతడు వెళ్తుంటే బిస్కెట్లే దొరికాయి అని చెప్తుంటుంది చివరకు బిస్కెట్ తో తయారైన ఒక ఇంటికి వెళ్ళాడు అతడు ఆ బిస్కెట్ ఇంట్లోకి వెళ్లి వాటిని తిని చాలా హాయిగా ఉన్నాడు అని చెప్తుంటుంది అలా చెప్పుకుంటూనే ఆ బుక్ ను మూసేస్తుంది ఆ అబ్బాయి కూడా అలాగే కనిపించకుండా పోయాడు ఆ చిన్న పిల్లాడి ఆత్మను ఆ బుక్ లో పట్టింది కదా ఆ బుక్ ను మూసేసి ఆమె సెల్ఫ్ లో పెట్టింది అలా ఆమె బయటకు వచ్చేటప్పుడు ఇంతకు ముందు ఒక చిన్న అమ్మాయిని పట్టుకుంది కదా ఆమె బుక్ ఇప్పుడు ఓపెన్ అయి ఉంది ఆమె షాక్ అయిపోయి అయ్యో నిన్న పట్టుకున్న అమ్మాయి తప్పించుకుని పోయిందా అని అనుకుంటుంది అదే టైంలో ఇంకో వైపు ఆ చిన్న అమ్మాయిని చూపిస్తారు ఆమె అన్న తన చెల్లెల్ని తలుచుకుంటూ ఫీల్ అవుతుంటాడు ఆ అమ్మాయి పక్కనే కూర్చుని అన్నను చూస్తూ ఏడుస్తుంటుంది సీన్ కట్ చేస్తే మరుసటి రోజు అయింది ఆ చిన్న పాప ఆత్మ ఎక్కడికి వెళ్ళిందంటే స్నో గార్డ్ యొక్క ఐస్ క్రీమ్ దుకాణానికి వెళ్ళింది అతడు ఆ చిన్న అమ్మాయి ఆత్మను చూసి ఇదిగో మా ఐస్ క్రీమ్ తినని ఇస్తాడు కానీ ఆ అమ్మాయి ఏమి మాట్లాడకుండా అలాగే కనిపించకుండా పోయింది ఇప్పుడు అతడికి ఒక డౌట్ వచ్చింది రీసెంట్ గా కొంతమంది పిల్లల ఆత్మలు కనిపించకుండా పోతున్నాయి కదా ఇందులో ఏదైనా క్లూ ఉందా అని అతడు అనుకుంటుంటాడు వెంటనే అతడు హీరోకు చెప్తాడు ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆత్మలను తరచుగా కలుసుకునే ప్రాంతానికి వెళ్తుంటారు అక్కడ చాలా ఆత్మలు ఉన్నాయి అక్కడే ఆ చిన్న అమ్మాయి ఆత్మను చూస్తారు వెంటనే ఆ స్నో గార్డ్ ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నీకేమైందమ్మా అని అడుగుతుంటాడు కానీ ఆమె దేనికి రిప్లై ఇవ్వడం లేదు కానీ ఇప్పుడు మన హీరో చిన్నపిల్లలను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలిసింది కదా అందువల్ల అతను ముందుకు వచ్చి నువ్వు నిజమైన డైనోసర్ ను చూస్తావా అని అంటాడు ఆ అమ్మాయి కూడా అవును అని తల ఊపుతుంది ఇంకో వైపు హీరోయిన్ చూపిస్తారు ఇలా చిన్న పిల్లల ఆత్మలు కనిపించకుండా పోవడానికి కారణం కొన్ని స్టోరీ బుక్లే అని తెలియవచ్చింది అందువల్ల డెవిల్ కింగ్ హీరోయిన్ కలిసి మాట్లాడుకుంటుంటారు అప్పుడు డెవిల్ కింగ్ ఏం చెప్తుంటాడంటే దీని గురించి విచారించడానికి హీరో స్నో గార్డ్ వెళ్లారు అని చెప్తుంటాడు అందువల్ల ఇది తప్పకుండా వాళ్ళు సాల్వ్ చేస్తారు నాకు చాలా పాయింట్లు ఎక్కుతాయని అంటుంటాడు ఇప్పుడు నిన్నెందుకు రమ్మని చెప్పానంటే ఒక ముఖ్యమైన వస్తువు కనిపించకుండా పోయింది దాన్ని కనిపెట్టాలని హీరోయిన్ కు డెవిల్ కింగ్ చెప్తుంటాడు సరే అదంతా వదిలేయండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పండి అని హీరోయిన్ అడుగుతుంటుంది నేను ఈ బ్రేస్లెట్ ను తీసేస్తే నాకు హీరోకు ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుందనేది నేను కనిపెట్టవచ్చు కదా అని అంటుంటుంది అతడు షాక్ అయిపోయి ఏంటమ్మా మాట్లాడుతున్నావు నువ్వు అది మాత్రం తీయ అని అంటుంటాడు అది ఒక శాపంగానే ఉండి ఉంటుంది అనగానే ఒకవేళ నాకు హీరోకు వేరే ఏదైనా విధి ఉండొచ్చు కదా అని హీరోయిన్ అంటుంటుంది అదంతా ఏమై ఉండదు నువ్వు సాంజాంగా మారడానికి కారణమే హీరో అని అతడు అంటుంటాడు ఏంటి నేను సాంజంగా మారడానికి హీరో కారణమా అని హీరోయిన్ అంటుంటుంది అప్పుడే హీరోయిన్ కు ఒకటి గుర్తుకు వస్తుంది హీరోను మేడ నుంచి ఆమె రిలీజ్ చేసిన తర్వాత మన హీరో ఏం చెప్తాడు నువ్వు నన్ను రిలీజ్ చేసావు కదా ఇందువల్లే నీకు ఒక పనిష్మెంట్ ఉంటుంది అని చెప్తాడు కదా అదే తలుచుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఆ డెవిల్ కింగ్ ఏమంటాడంటే నువ్వు అనుకున్నదే నిజమని అంటాడు నువ్వు అతన్ని రిలీజ్ చేయడం వల్లే ఇప్పుడు సాంజాంగ్ అయ్యావు అని అంటుంటాడు నువ్వు నమ్మకపోతే అతన్నే అడిగి చూడు అని అంటాడు హీరోయిన్ అదే తలుచుకుని ఇది నిజమా అని అనుకుంటుంటుంది అప్పుడే హీరో కూడా అక్కడికి వచ్చాడు అవును అని అతడు కూడా చెప్తాడు ఆ మాటలు వినగానే హీరోయిన్ చాలా బాధపడుతుంటుంది ఓహో అలాగైతే నీ వల్లే నేను సాంజంగా మారి కష్టపడుతున్నానా అని అంటు ఒకవేళ నేను అక్కడికి వచ్చి ఉండకపోతే ఈ బ్రేస్లెట్ ను చూసిండకపోయేదాన్ని నిన్ను కూడా చూసిండకపోయేదాన్ని ఈ లెవెల్ లో కష్టపడేదాన్ని కాదు అని అక్కడ నుంచి ఫీల్ అవుతూ వెళ్తుంటుంది అప్పుడు హీరో కూడా చాలా ఫీల్ అవుతుంటాడు సీన్ కట్ చేస్తే పీకే ను జాంబీ అమ్మాయి అని చూపిస్తారు నీ కోసం నేను చాలా ఎనర్జీ మార్బుల్ తీసుకొచ్చాను అని చెప్తుంటాడు వీటిని నువ్వు తింటూ ఉంటే ఎప్పుడు ఫ్రెష్ గానే ఉంటావు అని అంటుంటాడు అప్పుడు ఆ జాంబీ అమ్మాయి ఏమంటుందంటే ఎందుకు నువ్వు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అని అంటుంది ఇప్పుడు ఆ పీకే ఏం చెప్తున్నాడంటే నువ్వు నాకు చెల్లెలు లాంటి దానివి ఇప్పటివరకు వరకు నాకు చెల్లెళ్ళు ఎవరూ లేరు అందువల్లే నేను నీ మీద ఇంత ప్రేమ పెంచుకున్నాను అని చెప్తుంటాడు నిన్ను నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని హామీ ఇస్తాడు ఇప్పుడు నాకు ఒక టీవీ షో ఉంది అందువల్ల నువ్వు నా కోసం బయటే వెయిట్ చెయ్యి అని చెప్తాడు నేను ఇప్పుడే వస్తానని అక్కడ నుంచి వెళ్లిపోతాడు అప్పుడు జాంబి అమ్మాయి అక్కడ బయటే కూర్చుని వెయిట్ చేస్తుంటుంది అప్పుడే అక్కడికి బాస్ వచ్చాడు ఏంటమ్మా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు నాకు ఇక్కడ ఒక చిన్న మీటింగ్ ఉండింది అందుకే వచ్చానని అతడు అంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ చూపిస్తారు ఆమె చాలా శోకంగా ఇంటికి వచ్చింది నేను మారినప్పటి నుంచి చాలా కష్టపడుతున్నాను అలా అనుకుంటూనే ఆమె ఫీల్ అవుతుంటుంది వైపు ఆ చిన్న అబ్బాయిని చూపిస్తారు తన చెల్లెలు కనిపించకుండా పోవడం తలుచుకుని అతడు ఫీల్ అవుతుంటాడు అప్పుడు అతని పక్కనున్న ఒక స్టోరీ బుక్ నుంచి లైటింగ్ వస్తుంటుంది ఏంటని చూస్తే అందులో ఒక కథ ఉంది దాన్ని అతడు చదువుతూ ఉంటాడు చిన్న పిల్లల ఆత్మ దొంగిలించే ఆ దయ్యం ఈ పిల్లాన్ని కూడా తీసుకెళ్లాలని అక్కడికి వచ్చింది అది తెలియకుండా అతడు ఆ బుక్ ను చదువుతుంటాడు ఆ కథ లోపల ఒక అమ్మాయి చాలా శోకంగా అగ్గి పుల్లను వెలిగిస్తే ముందు చాలా ఆహారం ఉండింది అలా అని చదివి అతడు కూడా అగ్గిపుల్లను వెలిగిస్తే అతని ముందు చాలా ఆహారం ఉండింది వెంటనే ఇంకో అగిపుల్లను వెలిగించేటప్పుడు అతడు చాలా మిస్ అవుతున్నాడు కదా అతని చెల్లెలు కనిపిస్తుంది ఇప్పుడు అతడు చాలా ఫీల్ అవుతుంటాడు నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు నేను కూడా నీతోనే వస్తాను అని అంటుంటాడు అలా అనుకుంటూ అతడు ఆ అగిలను కింద వేయగానే ఆ బుక్ అలాగే మంటలు అంటుకుంటుంది కానీ సడన్ గా హీరోయిన్ వచ్చి ఆ మంటలను ఆర్పేస్తుంది బాధపడకు నేను నీకు తోడుగా ఉంటానని హీరోయిన్ అంటుంది అప్పుడే వెనక నుంచి ఒక వాయిస్ వస్తుంది ఎవరని చూస్తే ఈ డిమాండ్ అప్పుడు ఆ పిల్లాడితో నువ్వు వేగంగా ఇక్కడ నుంచి వెళ్లిపోవని హీరోయిన్ చెప్తుంది నీకేం కావాలి ఎవరు నువ్వు అని ఆ డిమాండ్ ని చూస్తూ హీరోయిన్ అడుగుతుంటుంది నేనే ఈ చిన్న పిల్లలందరికీ కథ చెప్తుంటాను అని అని అది అంటుంటుంది అలాగైతే నువ్వే ఈ పిల్లల ఆత్మలను తీసుకెళ్తున్నావా అని అంటుంది ఇప్పుడు వాళ్ళ ఆత్మలు ఎక్కడున్నాయని ఆమె అడుగుతున్న క్రమంలోనే అదే టైంలో హీరో ఆ స్టోరీ బుక్ ఉన్న చోటుకు వెళ్ళాడు ఆ చిన్న పిల్ల ఆత్మే వాళ్ళని అక్కడికి తీసుకెళ్లింది ఓహో అలాగైతే ఇక్కడే ఆ డీమాన్ ఉండి ఉండాలి అని హీరో అనుకుంటుంటాడు సరే అలాగైతే హీరోయిన్ పిలవచ్చు కదా అని ఆ స్నో గార్డ్ అంటుంటాడు ఆమె రక్తంతో ఈ డీమాన్ ను మనం కనిపెడదామని అంటుంటాడు లేదు లేదు ఆమె ఆల్రెడీ నాపై కోపంగా ఉంది అని హీరో అంటుంటాడు ఆమెను తర్వాత పెద్దాం ముందు ఇక్కడ ఏదైనా వెతుకుదాం అని అంటుంటాడు ఇంకోవైపు ఆ డ్రీమాన్ ఏం చెప్తుందంటే నేను పిల్లల ఆత్మలను ఎత్తుకెళ్లలేదు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు వాళ్ళకి నేను హెల్ప్ చేస్తున్నానని అంటుంది ఒకటి చెప్పాలా నువ్వు కూడా చిన్నప్పుడు చాలా కష్టంలోనే ఉన్నావు కదా అని అంటుంది ఆ కష్టాన్ని నేను పోగొడతాను అని అంటుంది అప్పుడే చిన్న వయసులో ఉన్న హీరోయిన్ ఆమె కనిపిస్తుంటుంది ఆమెను హీరోయిన్ చాలా జాలీగా చూస్తుంటే వెంటనే ఈ డ్రీమాన్ ఏం చెప్తుందంటే నువ్వు చాలా కష్టపడుతున్నావు నీకు చాలా పవర్స్ ఉండడం వల్ల కూడా ఇప్పుడు నువ్వు చాలా బాధపడుతున్నావు నేను ఆ చిన్న పాపను చాలా సంతోషంగా మారుస్తాను అని ఆ డిమాండ్ అంటుంటుంది నేను ఆ పాపను నాతో తీసుకెళ్తాను ఇకపై ఎప్పుడు ఆమె సంతోషంగానే ఉంటుంది అని అంటుంది నువ్వు నాతో రా అని చెప్పి ఆమెకు కథ చెప్తుంటే చిన్న వయసు హీరోయిన్ కూడా అలాగే నడుచుకుంటూ వెళ్తుంటుంది ఆ బుక్ లోకి ఆమె ఆత్మ కూడా వెళ్తుంది ఈ సంఘటన వల్ల హీరోయిన్ సొమ్మ సిల్లి కింద దీని వల్ల కొన్ని ప్రభావాలు చూపిస్తుంటాయి ఇంకోవైపు ఆ జాంబి అమ్మాయి ఆ బాస్ తో మాట్లాడుతుంటుంది కదా ఆ బాస్ జాంబికి బాయి చెప్పి వెళ్ళబోతుంటే ఆమె సడన్ గా సొమ్మసిలి కింద పడిపోతుంది ఎందుకంటే సామ్జాంగ్ రక్తమే కదా ఆమె బాడీలో ప్రవహిస్తుంది అప్పుడు ఆ బాస్ ఆమెను పట్టుకుని అయ్యో ఏమైంది ఈమెకి అని అంటుంటాడు ఆమె ముక్కు దగ్గర చేయి పెట్టి చూస్తే శ్వాస ఆడడం లేదు ఏంట్రా చనిపోయిందా ఏంటి అని అతడు షాక్ అవుతుంటాడు ఇంకోవైపు డెవిల్ కింగ్ కు చాలా అలర్ట్ అవుతాడు ఏదో తప్పుగా జరిగినట్లు నాకు అనిపిస్తోంది అని అంటుంటాడు నా శరీరంలో ఉన్న సాంజాంగ్ రక్తం కనిపించకుండా పోయినట్లు అనిపిస్తోంది అని అంటుంటాడు అదే టైంలో హీరోకి ఏం జరుగుతుందంటే అతని పేరు చెప్పి ఎవరో పిలుస్తున్నారు కానీ అతనికి ఏమీ అర్థం కావడం లేదు ఏంట్రా ఇది ఎవరో నన్ను పిలుస్తున్నారు కానీ అది హీరోయిన్ కాదే అని అనుకుంటుంటాడు ఆ తర్వాత అతన్ని ఎక్కడికి పిలిచారో అక్కడికి వెళ్తాడు అక్కడ చూస్తే ఈ అనే ఉంది నన్ను పిలిచిన హీరోయిన్ ఎక్కడా అని అతడు అడుగుతుంటాడు నేనే నిన్ను పిలిచా అని చెప్పగానే ఇప్పుడు సీన్ కట్ చేసి డెవిల్ కింగ్ ను చూపిస్తారు అతడు హీరోయిన్ చోటుకు వస్తాడు హీరోయిన్ సొమ్మసిల్లి పడిపోయడం చూసి ఇకపై హీరోయిన్ సాజాంగ్ కాదు అని చెప్తుంటాడు అదే టైంలో ఈ డీమన్ ఏమంటుందంటే ఇకపై ఆ బ్రేస్లెట్ కు నేనే ఓనర్ అని చెప్తుంటుంది హీరో షాక్ అవుతాడు అయ్యయ్యో ఇకపై ఏం జరుగుబోతుందో అని హీరో అనగానే ఈ పార్ట్ ముగిసిపోతుంది ఈ రోజు మనం పార్ట్ ఫిఫ్టీన్ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది మన చిన్న వయసు హీరోయిన్ ఆ డీమన్ స్టోరీ బుక్ లో బంధించింది కదా అప్పుడు హీరోయిన్ అలాగే సొమ్మసిలి కింద పడిపోతుంది అక్కడికి డెవిల్ కింగ్ అసిస్టెంట్ అమ్మాయి అక్కడికి వస్తారు హీరోయిన్ కొంచెం కళ్ళు తెరిచింది వెంటనే ఏం జరిగిందో అంతా చెప్పు అని డెవిల్ కింగ్ ఆమెను అడుగుతుంటాడు అప్పుడు డీమన్ ఆమెతో ఏమందంటే నీ దగ్గర పవర్స్ ఉండడం వల్లే నువ్వు ఇలా కష్టపడుతున్నావు అందువల్ల చిన్న పాప నేను తీసుకుంటా అని తీసుకుంది కదా ఈ విషయం అంతా హీరోయిన్ డెవిల్ కింగ్ కు చెప్తుంది అప్పుడు డెవిల్ కింగ్ ఏమంటాడంటే ఇకపై నువ్వు సాంజాంగ్ కాదు అంటాడు ఆ మాట వినగానే హీరోయిన్ షాక్ అవుతుంది ఇకపై నువ్వు నార్మల్ హ్యూమన్ అని అంటాడు ఇదే కదా నువ్వు ఆశపడ్డావు ఇకపై నీకు నాకు ఎలాంటి డీల్ లేదని చెప్తాడు ఎలాంటి బిజినెస్ జరగదని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతుంటాడు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి డెవిల్ కింగ్ ఏమడుగుతుందంటే అడుగుతుందంటే చిన్న వయసు హీరోయిన్ ను ఆ డీమన్ తీసుకెళ్లింది కదా ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది హీరో హీరోయిన్ తో వేసుకున్న డీల్ అది ఏమవుతుంది అని అడుగుతుంటుంది అది నాకు కూడా తెలియడం లేదని అతడు అంటుంటాడు హీరో హీరోయిన్ తో చిన్న వయసులోనే డీల్ వేసుకున్నాడు అలాంటి టైంలో ఆ చిన్న పాపనే ఈ డీమన్ తీసుకెళ్లి అందువల్ల వచ్చావా అని అంటుంటుంది ఇకపై ఆ బ్రేస్లెట్ కు నేనే ఓనర్ అందువల్ల ఇకపై నీ హార్ట్ నా కోసమే పరితపించాలి అని అంటుంటుంది అలా ఆమె చెప్తుంటే హీరో నవ్వుతుంటాడు అదే టైంలో ఇంకోవైపు డెవిల్ కింగ్ మెంటర్ కూర్చుని మాట్లాడుకుంటుంటారు డెవిల్ కింగ్ ఏమంటుంటాడంటే సామ్జాంగ్ శక్తులన్నీ ఆ బుక్ డీమన్ తీసుకుంది కదా అలాగైతే ఆ బుక్ డీమనే ఇకపై బ్రేస్లెట్ కు ఓనరా అని అడుగుతుంటాడు అప్పుడు ఆ మెంటర్ ఏమంటుంటాడంటే అది నేను కూడా సరిగా చెప్పలేకపోతున్నాను అని అంటాడు ఎందుకంటే ఆ బ్రేస్లెట్ ను ఎవరైతే యాక్టివేట్ చేశారో వాళ్లే దానికి ఓనర్ అని అంటాడు అది హీరోయిన్ అయి ఉండొచ్చు లేదా సామ్జాంగ్ అయ్యి ఉండొచ్చు అంటుంటాడు ఎవరు యాక్టివేట్ చేశారో వాళ్లే ఓనర్ అని అంటుంటాడు అవును అది కరెక్టే కానీ హీరోయిన్ వల్ల ఆ బ్రేస్లెట్ ను యాక్టివేట్ చేయడం కుదరదు కదా అని అంటుంటాడు ఎందుకంటే పవర్స్ వచ్చిన తర్వాతనే కదా ఆమె ఆ బ్రేస్లెట్ ను యాక్టివేట్ చేసింది అని అంటుంటాడు ఇప్పుడు ఆ సాంజాంగ్ పవర్స్ అన్ని ఆ బుక్ డిమన్ లాక్ చేసి పెట్టింది అప్పుడు ఆమెనే కదా ఇకపై ఆ బ్రేస్లెట్ కు ఓనర్ అని డెవిల్ కింగ్ అంటుంటాడు అదే టైమ్ లో ఇంకో వైపు ఆ బుక్ డిమన్ ను హీరో ను చూపిస్తారు హీరో ఆ బుక్ డీమన్ ను బాగా కొట్టినట్లున్నాడు అందువల్ల మాకు తెలిసేది ఏంటంటే ఆమె ఆ బ్రేస్లెట్ ఓనర్ కాదని అప్పుడు ఆమె అడుగుతుంటుంది హీరోను మరి నేను పిలిచినప్పుడు ఎందుకు వచ్చావు అని అంటుంటుంది సామ్జాంగ్ ను బంధించిన బుక్ నా దగ్గర ఉండడం వల్ల అని ఇదిగో చూడు హీరోయిన్ సాధారణ జీవితం ఆశపడింది ఆమెకు ఈ జీవితం నచ్చలేదు ఆమె సంతోషం కోసమే నేను అలా చేశానని ఆ బుక్ డీమన్ అంటుంటుంది అందువల్ల ఆ బుక్ నీకు ఇవ్వలేను అని అంటుంది అవునా ఆ బుక్ నేను తీసుకోవడానికి రాలేదే అని హీరో అంటుంటాడు అవునా అలాగైతే నన్నెందుకు కొట్టావురా అని ఆమె అడుగుతుంటుంది ఎందుకంటే నేను చాలా చెడ్డోని కదా అంటుంటాడు ఈ బ్రేస్లెట్ కు ఒకే ఒక్క ఓనర్ ఉంటారు ఇదిగో గుర్తు పెట్టుకో ఆ బుక్కు గాని ఇంకెవరికైనా ఇచ్చావని నాకు తెలిసిందనుకో ఇక నీ పని ముగిసినట్లే అందువల్ల దాన్ని భద్రంగా దాచిపెట్టు అని చెప్తుంటాడు ఇదిగో ఇప్పుడు నేను బయలుదేరుతున్నా ఊరికే ఊరికే నన్ను పిలిచావనుకో మర్యాదగా ఉండదు అని చెప్తాడు ఏంట్రా ఇది ఆ సాంజాంగ్ శక్తులన్నీ నా బుక్ లోనే ఉన్నాయి కానీ ఎందుకు నేను ఇతన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను అని అనుకుంటుంటుంది ఆ డీమన్ అదే లో స్నో గార్డ్ ను చూపిస్తారు ఆయన ఆ లైబ్రరీలో స్టోరీ బుక్స్ చూస్తున్నాడు ఎక్కడికి పోయి ఆయన ఇక్కడ ఉన్న ఆత్మలన్నీ అతడు అనుకుంటుంటాడు అప్పుడు ఆ చిన్న అమ్మాయిని నువ్వు మాత్రం ఎలా తప్పించుకున్నావమ్మా అని అడుగుతుంటాడు ఏదైనా ఒక చిన్న క్లూ ఇవ్వమ్మా ఏంటి నేను అడిగితే సమాధానం ఇవ్వవా హీరో అడిగితే మాత్రమే చెప్తావా అంటుంటాడు సీన్ కట్ చేస్తే ఆ బాస్ ను చూపిస్తారు ఆ జాంబీ అమ్మాయి డెడ్ బాడీని అతడు భయం భయంగా చూస్తుంటాడు ఈమె చచ్చిపోయింది కానీ కొంత ఎలా ప్రాణాలతో ఉంది అని అనుకుంటుంటాడు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదురా బాబు అనుకుంటుంటాడు వెంటనే తన అంచర్లకు ఫోన్ చేస్తాడు త్వరగా ఇక్కడికి రండ్రా అని చెప్పి మళ్ళీ ఆ జాంబీ అమ్మాయి ఉన్న దగ్గరికి వెళ్తాడు కానీ అక్కడ ఆమె లేదు అంతే భయపడిపోతాడు ఎక్కడికి ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఒకవేళ దయమై ఉంటుందా అని అనుకుంటుంటాడు ఇంకో వైపు అదే బిల్డింగ్ లో జాంబీ అమ్మాయిని పీకే వెతుకుతుంటాడు నేను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళింది అని అనుకుంటుంటాడు ఫోన్ చేసి తీయట్లేదు ఇలాంటి టైం లోనే ఒక చోట రింగ్ అయిన శబ్దం వినబడింది ఏంట్రా అని చూస్తే అక్కడ ఆ అమ్మాయి కింద పడి ఉంది వేగంగా వెళ్లి ఏమైంది నీకు ఎందుకు ఇలా ఉన్నావు అంటుంటాడు ఆ అమ్మాయి లైట్ గా కళ్ళు తెరిచి నా వల్ల కావడం లేదు ఏం జరిగిందో నాకు తెలియడం లేదు అని అంటుంటుంది అప్పుడే ఆమె శరీరం క్షీణించడం ప్రారంభమైంది స్మెల్ కూడా వస్తోంది నీకు నేను చాలా ఎనర్జీ మార్బుల్స్ ఇచ్చాను కదా వాటిని తిన్నావా లేదా అని అంటుంటాడు సరేరా త్వరగా ఇంటికి వెళ్దామని ఇంటికి తీసుకెళ్తాడు సీల్ కట్ చేసి హీరోయిన్ చూపిస్తారు ఇప్పుడు ఆమెకు ఆ నార్మల్ జీవితమే చాలా బోరింగ్ గా ఉంది హీరో ఇంతకు ముందు అడిగిందంతా ఆమె తలుచుకుని ఫీల్ అవుతుంటుంది అదేంటంటే నీకు ఈ సాధారణ జీవితమే నచ్చుతుందా అని అడుగుతాడు కదా అదే తలుచుకుంటూ ఆమె బాధపడుతుంటుంది హీరో పేరు చెప్పి పిలుస్తుంటుంది నిజంగానే నాకు పవర్స్ పోయాయా అని చెక్ చేస్తుంటుంది ఆమె ఎన్ని సార్లు హీరో పేరు చెప్పి పిలిచినా కూడా అతడు రాలేదు వెంటనే ఆమె వేగంగా హీరోయి ఇంటికి వెళుతుంది హీరో ఆమెను చూడగానే ఏంటమ్మా సాధారణ జీవితం ఎలా ఉంది చాలా హ్యాపీయా అని అంటుంటాడు కొంచెం మాట్లాడిన తర్వాత ఆమెను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు హీరోయిన్ కు చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడు హీరోయిన్ ఇకపై నువ్వు నా కోసం రావా నన్ను రక్షించవా అని అంటుంటుంది ఎందుకమ్మా నేను నీ కోసం రావాలి నిన్ను రక్షించాలి నువ్వు ఇకపై శాంజాంగ్ కాదు కదా అని అంటుంటాడు అలాగైతే ఇంకా ఎందుకు ఆ బ్రేస్లెట్ వేసుకున్నావు అని హీరోయిన్ అడుగుతుంది ఇదిగో చూడు ఈ బ్రేస్లెట్ వల్లే నేను నిన్ను లవ్ చేశాను నా కళ్ళకు అప్పుడు నువ్వు చాలా అంద కనిపించావు కానీ ఇప్పుడు నువ్వు చాలా అందంగా కనిపించట్లేదు అని అంటుంటాడు హీరోయిన్ అక్కడి నుంచి ఏడ్చుకుంటూ బయటకు వెళ్తుంది సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ఇప్పుడు ఆ డీమన్ ను వెళ్లి కలుస్తాడు ఏమా ఇకపై సాంజాంగ్ నువ్వేనా అని అంటుంటాడు సామ్జాంగ్ పవర్స్ అన్ని నువ్వే కదా పెట్టుకున్నావు అని అంటాడు అందువల్ల మనం ఒక డీల్ చేసుకుందామా అంటుంటాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే సామ్జాంగ్ శక్తులన్నీ నా దగ్గరే ఉన్నాయి కానీ ఆ బ్రేస్లెట్ ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నా అని అంటుంది దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదని అంటుంది ఆ మాట వినగానే డెవిల్ కింగ్ కూడా షాక్ అవుతాడు ఏంటి బ్రేస్లెట్ నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నావా అలాగైతే ఎలా నేను హీరోను ఉపయోగించుకుని దేవుడిగా మారేది అని అనుకుంటుంటాడు నువ్వు ఆ బ్రేస్లెట్ ని ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతున్నావంటే తప్పకుండా హీరోయినే కంట్రోల్ చేస్తుంది అలాగైతే హీరో ఇంకా హీరోయిన్ పై లవ్ లోనే ఉన్నాడా అని అనుకుంటుంటాడు ఇంకోవైపు హీరోను చూపిస్తే హీరో బాధపడుతుంటాడు ఎందుకంటే హీరోయిన్ కోసమే అతడలా మాట్లాడాడు ఎందుకంటే హీరోయిన్ సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడుతుంది కదా అందువల్ల ఆమెకు ఇప్పుడు ఒక అవకాశం దొరికింది ఇకపై మనం హీరోయిన్ ను డిస్టర్బ్ చేయకూడదని అతడు అనుకుంటుంటాడు అప్పుడు ఆ ధనవంతుడు హీరోతో ఏమంటుంటాడంటే మీరు అబద్ధమే చెప్పారని నాకు తెలుసు అలా అనగానే సరే అదంతా వదిలేయండి హీరోయిన్ ఇక్కడ నుంచి వెళ్ళింది కదా మీకేమైనా చెప్పిందా అని అడుగుతుంటాడు లేదు ఆమె నాతో ఏం మాట్లాడలేదు అని ఆ ధనవంతుడు చెప్తాడు ఇప్పుడు హీరో చాలా శోకంగా ఫీల్ అవుతుంటాడు అప్పుడు ఆ ధనవంతుడు ఏదో చెప్పడానికి వస్తుంటే లేదు లేదు ఇకపై ఆమె గురించి నా దగ్గర మాట్లాడొద్దు అంటాడు హీరోయిన్ అతని దగ్గర నుంచి వెళ్లేటప్పుడు చాలా ఏడ్చుకుంటూ వెళ్తుంది కదా అదే తలుచుకుంటూ అతడు ఫీల్ అవుతుంటాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ హీరోయిన్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు నేను హీరోను కంట్రోల్ చేయలేకపోతున్నా అని హీరోయిన్ అతనికి చెప్తుంటుంది ఇకపై నేను శాంజాంగ్ కాదు నా దగ్గర ఎలాంటి పవర్స్ లేవు అని అంటుంది ఇప్పుడు నేను నార్మల్ హ్యూమన్ కదా నన్నెందుకు వెతుక్కుంటూ వచ్చారు అని ఆమె అడుగుతుంటుంది నా వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు కదా ఎందుకు ఇక్కడికి వచ్చారని అడుగుతుంది అలాగైతే మనం ఇంతకు ముందు వేసుకున్న కాంట్రాక్ట్ అలాగే క్యాన్సల్ అవుతుందా అని అడిగితే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అది అలా క్యాన్సిల్ కాదు అని డెవిల్ కింగ్ అంటాడు అలాగైతే నేనేమైనా పెనాల్టీ కట్టాలా ఏంటి అని అడిగితే అలాంటిది ఏం లేదు అని అంటాడు నువ్వు చివరి వరకు ఈ కాంట్రాక్ట్ లోనే ఉండి తీరాలి అని అంటాడు దీన్ని మీరు నువ్వు ఏదైనా చేయాలని చూస్తే నీ ఆయుష్ తగ్గిస్తానని అతడు అంటుంటాడు సరే ఇంతకి నేనేం చేయాలి హీరో ఇప్పుడు నన్ను లవ్ చేయలేదని ఎవరిని లవ్ చేస్తున్నాడు అని అడుగుతుంది ఒకవేళ ఆ స్టోరీ డీమన్ చేస్తాడా అని అడుగుతుంది అప్పుడే అతనికి వచ్చింది అదేంటంటే హీరోయిన్ కు తెలియదని అవును నిన్ను లవ్ చేయలేదంటే ఆమెనే కదా లవ్ చేస్తాడు అని అంటుంటాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతాడు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి డెవిల్ కింగ్ దగ్గరికి వచ్చి ఎందుకు మీరు ఆ అమ్మాయితో అబద్ధం చెప్పారు అని అంటుంది ఇంతకీ హీరో హీరోయిన్ లవ్ చేయలేదంటే మరెవరిని లవ్ చేస్తున్నాడు అని అడుగుతుంది అవునమ్మా నాకు కూడా అది తెలియడం లేదని అంటాడు దీని అంతటి సమాధానం చెప్పే ఒకే ఒకే వ్యక్తి హీరోనే అని అంటాడు అందువల్ల నేను హీరో దగ్గరికి వెళ్లి ఎలాగైనా ఆ విషయం తెలుసుకుంటాను అని అంటాడు ఆ రోజే హీరో దగ్గరికి అతడు వెళ్తాడు అతన్ని చాలా ఐస్ చేసి మాట్లాడుతుంటాడు ఇదిగో చూడు నువ్వు హీరోయిన్ కి అవసరపడతావు నువ్వే మళ్ళీ ఆమెను సహజంగా మార్చగలవు అని అంటుంటాడు ఎందుకంటే నువ్వు ఆమెను లవ్ చేస్తున్నావు అని ఐస్ పెట్టే మాటలతో మాట్లాడుతుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటాడంటే నాకు తెలుసు నేను హీరోయిన్ అలా మార్చగలను కానీ నేను అలా మార్చను అని అంటాడు అలా మార్చనంటే ఆమె మళ్ళీ చాలా కష్టపడుతుంటుంది ఆమెకు సాధారణ జీవితమే నచ్చింది అందువల్ల ఆ జీవితాన్నే ఆమె ఆస్వాదించనివ్వు అని అంటుంటాడు చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు అతడు అలా మాట్లాడుతుంటే డెవిల్ కింగ్ ఫీల్ అవుతుంటాడు ఇప్పుడు హీరో అన్ని ప్యాక్ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోదామని చూస్తుంటాడు సరే అదంతా నీ ఇష్టం నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటావో అక్కడే ఉండు అని డెవిల్ కింగ్ అంటాడు ఇంకోవైపు ఆ మెంటరు స్నో గార్డ్ మాట్లాడుకుంటుంటారు మనం ఈ స్టోరీ డీమన్ ను ఏమీ చేయలేము అని మెంటర్ అంటుంటాడు ఎందుకంటే ఆ సాంజాంగ్ ను ఆమె బంధించి పెట్టుకుంది ఆమె ఏదైనా చేశామనుకో ఆ తర్వాత మనం ఏమీ చేయలేము అని అంటాడు అంతేకాకుండా హీరో మనసు పెడితేనే హీరోయిన్ ను సాంజాంగ్ మార్చగలడు కానీ అతడిప్పుడు హీరోయిన్ ను అసలు ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటున్నాడు అని అంటుంటాడు దీని అంతటికి ఎండింగ్ ఎక్కడో అని అంటుంటాడు ఇంకోవైపు పీకే జాంబీ అమ్మాయికి చాలా ఎనర్జీ మార్బుల్స్ ఇస్తుంటాడు కానీ ఏది పని చేయడం లేదు ఆమె శరీరం కొంచెం కొంచెం క్షీణిస్తూనే ఉంది అతడు చాలా ఫీల్ అవుతున్నాడు జాంబి కూడా అన్నా నేను ఇలాగే నాశనం అయిపోతానా అని అంటుంటుంది లేదమ్మా ధైర్యంగా ఉండు నేను నా చైతన్ అయినది చేస్తాను నిన్ను ఎలాగైనా బతికించుకుంటాను అని అంటుంటాడు అతడు శోకంగా బయటకు వస్తుంటే డెవిల్ కింగ్ అసిస్టెంట్ అమ్మాయి వస్తుంది ఏంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని ఆ అమ్మాయి అడిగితే జాంబీ శరీరం మొత్తం క్షీణించిపోతుంది క్షీణించిపోకుండా నేను ఎనర్జీ మార్బుల్స్ ఇస్తున్నానని పీకే అంటుంటాడు నేను ఎలాగైనా చేసి డెవిల్ కింగ్ ను మీట్ అవ్వాలి అని అంటుంటాడు ఇదిగో చూడు డెవిల్ కింగ్ కూడా ఏమి చేయలేకపోతున్నాడు అని ఆ అమ్మాయి అంటుంది ఆమె శరీరం అలా క్షీణించడానికి కారణమే హీరోయిన్ సామ్జాంగ్ గా ఉండకపోవడమే సామ్జాంగ్ రక్తం వల్లే కదా ఆమెకు ప్రాణం వచ్చింది కానీ ఇప్పుడు ఆమె సామ్జాంగ్ పవర్స్ కోల్పోయింది అందువల్లే ఆ అమ్మాయి ఇప్పుడు క్షీణించిపోతోంది అని చెప్తుంది ఇంకొంచెం సేపట్లో ఆమె నాశనం అవుతుంది ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఆమెను అలాగే వదిలామంటే తను పెద్ద సైతాన్ గా మారుతుందని చెప్తుంది అందువల్ల అంతకంటే ముందే మనం ఆమెను కాల్చాలి అని చెప్తుంది అది వినగానే పీకే కోప్పడతాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ కంపెనీనే లేకుండా చేస్తాను అని అంటుంటాడు అప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వు ఎంత చెప్పినా డెవిల్ కింగ్ వినడు అని అంటుంది అందువల్ల ఇది పెద్ద సమస్యగా మారడానికి ముందే నువ్వు ఇది చేయాల్సిందే అని అంటుంటుంది అప్పుడు పీకే అంటాడంటే మీరేం చేయొద్దండి నా చెల్లెని నేనే కాల్ చేస్తాను అని అంటాడు కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి అని బతిమిలాడుతాడు సరే అలాగే కొంచెం టైం తీసుకో కానీ పెద్ద సమస్య రాకముందుకే నువ్వు ఆ పని పూర్తి చేయని అని అంటుంది అప్పుడు ఈ పీకే ఏమనుకుంటాడంటే దీని అంతటికీ కారణం సాంజంగా ఉండలేని హీరోయినే అని అనుకుంటుంటాడు నేను ఆమెను వదలను అని కోపంగా అంటుంటాడు సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఏం చేస్తుందంటే నిజంగా నాకు పవర్స్ ఉన్నాయి లేదా అని చెక్ చేయాలని అనుకుంటుంది అప్పుడు ఒక బిల్డింగ్ ను కొనడానికి వస్తుంది ఆ బిల్డింగ్ లో చాలా ఉన్నాయని వాళ్ళకి తెలియవచ్చింది సరే లోపలికి వెళ్లి ఏమన్నా దయ్యం ఉంటే వాటిని వెలగొడదామని లోపలికి వెళ్తుంది లోపలికి వచ్చి చూస్తే అక్కడ ఉన్నాయి కానీ ఆమెకు కనిపించడం లేదు ఓహో అలాగైతే నిజంగానే నాకు పవర్స్ పోయాయా పర్వాలేదే అని అనుకుంటుంది అప్పుడు ఆ అసిస్టెంట్ ఆమెతో ఏమంటుంటాడంటే నిజంగా మనం ఈ ఇంటిని కొనబోతున్నామా అంటుంటాడు అప్పుడు ఆమె ఏమంటుందంటే ఇదిగో చూడు ఇకపై ఇలాంటి భయంకరమైన ఇల్లు మనకు అవసరం లేదు అని అంటుంది ఆ మాటలు వినగానే ఆ అసిస్టెంట్ అబ్బాయి చాలా సంతోషపడతాడు అప్పుడు సీన్ కట్ అవుతుంది హీరో చూపిస్తారు హీరో అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు కదా అందువల్ల అన్ని సామాన్లు ప్యాక్ చేసుకుంటాడు అవును ఇంతకీ ఆ డివిల్ కింగ్ ఎలా వదిలారు వదలడే సాధారణంగా అని ఆ ధనవంతుడు అంటుంటాడు దాని అంతటికీ కారణం లవే అని హీరో అంటాడు నా లవ్ గురించి అతనికి చెప్పాను అతడు వదిలేశాడు అని అంటుంటాడు ఎందుకంటే లవ్ యొక్క కష్టమేంటో అతనికి తెలుసు అని అంటాడు వెయ్యి ఏళ్ళుగా కష్టమేంటో అతడు అనుభవిస్తున్నాడు కదా అందువల్లే అతడు ఒప్పుకున్నాడు అని అంటుంటాడు అప్పుడు హీరోకు హీరోయిన్ జ్ఞాపకమే వస్తుంటుంది అదే టైంలో వైపు డెవిల్ కి హీరోయిన్ మీట్ అవుతాడు ఇక్కడ నుంచి హీరో బయలుదేరబోతున్నాడు అని చెప్తుంటాడు అలాగా ఎక్కడికి వెళ్తున్నాడు అని హీరోయిన్ అడిగితే ఎక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియదు అని అంటాడు కానీ రిటర్న్ రావడానికి కనీసం అరవై ఏళ్ళు అవుతుంది అప్పటికి నువ్వు దానివి అవుతావు అని అంటాడు అతన్ని ఆపాలంటే ఒకే ఒక దారి ఉంది అదేంటంటే ఆ బ్రేస్లెట్ ను యాక్టివేట్ చేయడమే అని అంటాడు అంతేకాకుండా నువ్వు కూడా నా కంపెనీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయమని చెప్పావు కదా నేను కూడా చేస్తాను దానికి బదులుగా నువ్వు నాకొక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటుంటాడు ముందు నువ్వు ఆ బ్రేస్లెట్ ను ఎలా యాక్టివేట్ చేశావు అని అడిగితే హీరోయిన్ హుషారవుతుంది ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని ఆమె అంటుంది అవును హీరో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అతని ద్వారా నేను చాలా సాధించాలి అని అంటుంటాడు నువ్వు ఎలా చేసావో చెప్తే నేను ఆ స్టోరీ డీమన్ కు అదంతా చెప్తాను ఆమె దాన్ని చేస్తుంది ఆమె నా కోసం పనిచేస్తుంది అని అంటుంటాడు అప్పుడు హీరో ఇక్కడే ఉంటాడు అని అంటుంటే అయితే హీరో ఆ లేడీని లవ్ చేస్తాడా ఏంటి అని హీరోయిన్ అంటుంటుంది అవును ఇందులో ఏముంది అని డెవిల్ కింగ్ అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లేదు నేను మీకు అసలు చెప్పనే చెప్పను అంటుంది మీరు మీ స్వార్థం కోసం హీరో ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అని అంటుంది ఆమె అక్కడ నుంచి వెళ్లిపోతుంది అప్పుడు డెవిల్ కింగ్ ఏమనుకుంటాడంటే ఏంటి ఏమి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయింది అని అనుకుంటాడు బాస్ కావాలంటే నేను టార్చర్ చేసి అడగనా అని ఆ అసిస్టెంట్ అంటుంది వద్దమ్మా వద్దు ఇంకా కూడా హీరో ఆమెను లవ్ చేస్తున్నాడు ఏదైనా చేయబోతే మనకే అది పెద్ద సమస్యగా మారుతుంది అని అంటాడు అలాగైతే నేను సమ్మర్ ఫేరీ దగ్గర దీని గురించి విచారించరా అని అంటుంది ఎందుకంటే హీరోయిన్ సమ్మర్ ఫేరీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అందువల్ల ఎలా యాక్టివేట్ చేసిందో ఆమెకు చెప్పే ఉంటుంది అని అంటుంటుంది ఇంకోవైపు హీరోయిన్ హీరోనే తలుచుకుంటుంటుంది ఆమె తన ఆఫీస్ లోకి రాగానే అక్కడ హీరో ఉంటాడు ఇక్కడేం చేస్తున్నారు అని ఆమె అడిగితే నేను ఊరు రోజులు వెళ్ళబోతున్నా అని అతడు అంటాడు నీకు బాయ్ చెప్పాలనే వచ్చానని అంటాడు ఎందుకంటే మన ఇద్దరం కలిసి చాలా చేశాం కదా చివరగా కలుద్దామని వచ్చాను అని అంటాడు మీరు చాలా దూరం వెళ్ళబోతున్నారా అని హీరోయిన్ అడిగితే ఆ అవును ఏంటి వెళ్ళకూడదా అని హీరో అంటుంటాడు లేదు లేదు మీరు వెళ్ళి రండి అని ఆమె అంటుంది చూసావా ఇదే చిన్న వయసు హీరోయిన్ అయితే నన్ను వెళ్లొద్దు అని చెప్పేది నా దగ్గర చాలా అడిగేది కానీ ఇప్పుడున్న హీరోయిన్ చూడు అవన్నీ మర్చిపోయింది అని అంటుంటాడు ఆ అవును నేను ఇప్పుడు వేరే హీరోయిన్ కదా ఆ చిన్న వయసు అమ్మాయిని ఆ డీమన్ బంధించింది కదా అని అంటుంటుంది అలాగైతే మీరెందుకు అక్కడికి వెళ్లి అడగకూడదు అని అంటుంది నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా మీరు ఆ స్టోరీ డీమన్ ను లవ్ చేయడం ప్రారంభించారా అని అంటుంది మీ యొక్క బ్రేస్లెట్ ను ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అని ఆమె అడగగానే ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అతడు అంటాడు ఇది అంతా అడుగుతున్నావంటే నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా నువ్వు నన్ను మిస్ అవుతున్నావా అని అడుగుతుంటాడు అదంతా ఏం లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి అని అంటుంది అప్పుడు హీరో ఏమంటాడంటే నీకు దయ్యాలేమి కనిపించట్లేదు అట్నే నేనేమైనా హెల్ప్ చేయాలా అని అంటుంటాడు లేదు లేదు అవసరం లేదు అని హీరోయిన్ అంటుంది అప్పుడే హీరో బయటికి వెళ్ళడానికి వెళ్తుంటే ఆ అసిస్టెంట్ అబ్బాయి జోనాథన్ తీసుకొస్తుంటాడు అతన్ని చూడగానే హీరోకు చాలా బాధగా అనిపించింది వెంటనే అతడు ఆ బొమ్మను అక్కడ పెట్టి ఇదిగో చూడు ఇక్కడ ఏం జరుగుతుందో నువ్వే నాకు చెప్పాలి అని అంటుంటాడు అప్పుడు హీరోయిన్ కూడా చాలా ఫీల్ అవుతుంటుంది అప్పుడు అక్కడ ఉన్న వారంతా సడన్ గా అన్ని వస్తువులు కింద పడిపోతుంటాయి అందువల్ల హీరోయిన్ కి ఏమర్థమవుతుందంటే ఇదంతా హీరోని చేస్తున్నాడని ఆమె అనుకుంటుంది వెంటనే వేగంగా బయటకు వచ్చి హీరో కోసం వెతుకుతుంటుంది చూస్తే హీరో అక్కడే ఉన్నాడు ఏంటి నన్ను వెతుక్కుంటూనే వేగంగా వచ్చావా అంటుంటాడు లేదు లేదు నేను మీకు కరెక్ట్ గా సెండ్ ఆఫ్ ఇవ్వలేదు అందుకే వచ్చానని అంటుంది ఇకపైనైనా నేను లేకుండా మీరు సంతోషంగా ఉండండి అని అంటుంటే హీరో చాలా కోపడుతుంటాడు నీ కోసం నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా ఆ ఉన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో తెలుసా కానీ నువ్వు నాకిప్పుడు చెప్పేది బాగా ఉండండి గుడ్ బై అని చెప్తున్నావు సంతోషంగా చెప్పుతున్నావే తప్పితే కనీసం వెళ్ళకూడదని కూడా లేదు అని అంటుంటాడు అప్పుడు ఆమె అంటుందంటే మీరు నన్ను ఊరికే లవ్ చేశారు కదా అని అంటుంటే హీరో ఇంకా కోపంగా మారి సరే నీ సాధారణ జీవితం నువ్వు గడుపు నేను నా దారిలో నేను వెళ్తా అని అంటుంటాడు కోపంగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడు హీరోయిన్ చాలా బాధపడుతుంటుంది సీన్ కట్ చేస్తే పీకే ని చూపిస్తారు అతడు జాంబి అమ్మాయి కోసం ఆ మంత్ర దుకాణానికి వెళ్తాడు అప్పుడు ఆ దుకాణంలో ఉన్న ఆ అబ్బాయి ఏం చెప్తాడంటే మనం జాంబి అమ్మాయిని అసలు కాపాడలేము అని అంటుంటాడు కానీ ఆమెను కొన్ని రోజులు బతికించొచ్చు అంటాడు అది కూడా ఆమెను నార్మల్ గా బతికించలేము మనుషులను చంపి ఎర్రగా వేసి మాత్రమే మనం ఆమెను జీవించేలా చేయగలం అంటాడు దగ్గర దగ్గరగా చెప్పాలంటే జాంబీలు బతుకుతుంటారు కదా అలాగే ఆమె అంటాడు అలా అని చెప్పి ఒక మంది ఇస్తాడు అదే తలుచుకుంటూ పీకే చాలా కోపంగా వస్తుంటాడు దీని కారణం హీరోయినే అందువల్ల హీరోయిన్ నేను ఫస్ట్ బలి ఇవ్వబోతున్నా అని అనుకుంటుంటాడు ఇంకో వైపు డెవిల్ కింగ్ స్టోరీ డీమన్ ను మీట్ అవుతాడు ఇదిగో చూడు ఆ బ్రేస్లెట్ ను ఎలా యాక్టివేట్ చేయాలో నేను నీకు చెప్పా దానికి బదులుగా నువ్వు ఈ కాంట్రాక్ట్ లో సైన్ పెట్టు అని అంటుంటాడు అంతేకాకుండా ఇకపై నువ్వు చిన్న పిల్లల ఆత్మలను బంధించకూడదు అని అంటుంటాడు ఇప్పటి వరకు నువ్వు పట్టుకున్న ఆత్మలను కూడా విడిచిపెట్టు అని చెప్తుంటాడు లేదు లేదు అది నేను చేయలేను అని డీమన్ అంటుంటే డెవిల్ కింగ్ ఏ షాక్ అవుతుంటాడు ఎందుకు చేయలేవు అని అతడు అడిగితే లేదు ఆ పిల్లలు ఇష్టపడితేనే నేను వాళ్ళను బంధించాను అని ఆమె అంటుంది వాళ్ళు నా బుక్ లో చాలా సంతోషంగా ఉన్నారు మళ్లీ నేను వాళ్లను ఈ మోసమైన ప్రపంచంలోకి వదిలిపెట్టను అంటుంది లేదు లేదు నువ్వు మళ్ళీ వాళ్ళను వదిలిపెట్టాలి అలా వదిలిపెడితేనే వాళ్ళు పునర్జన్మ ఎత్తుతారు లేదంటే చివరి వరకు బుక్కులోనే ఉండిపోతారు కదా అంటుంటాడు లేదు లేదు మరో జన్మ ఎత్తున కూడా వాళ్ళు సంతోషంగా ఉండరు అందువల్ల బుక్కు లోపలే ఉండనివ్వు అని ఆమె అంటుంటుంది ఆ తర్వాత డెబిల్ కింగ్ ఇంటికి వస్తాడు ఎంత ధైర్యం ఉంటే ఆమె నాకే ఎదురు చెప్తుంది అని అంటుంటాడు ఇప్పుడు ఆమెను మనం ఏమీ చేయలేము ఎందుకంటే శాంజాంగ్ పవర్స్ ఆమె దగ్గర ఉన్నాయి కదా అంటుంటాడు సరే ఇప్పుడు ఏం చేద్దామని అంటుంటే ఆ అసిస్టెంట్ అమ్మాయి ఏం చెప్తుందంటే ఆ జాంబీ అమ్మాయి ఉంది కదా ఆమె ఇంకా లైట్ గా ప్రాణాలతోనే ఉంది ఏంటి ప్రాణాలతో ఉందా కింగ్ అడుగుతాడు ఆమె ఇప్పుడు కొంచెం కొంచెం జాంబీగా అని చెప్తుంటుంది మన పీకేనే ఆమెను చూసుకుంటున్నాడని చెప్తుంటే అయ్యయ్యో ఆ పీకే మోసమైన మనిషే వాడేదేనే చేయబోతుంటాడు అని అంటుంటాడు ఇంకో వైపు హీరోయిన్ ను పీకే తీసుకెళ్తుంటాడు ఆ జాంబి అమ్మాయి నిన్ను చూడాలని అనుకుంటుంది అని చెప్పి ఆమెను తీసుకువచ్చాడు ఆ ఎక్కడుంది జాంబీ అమ్మాయి అని హీరోయిన్ అడగగానే ఆ కార్ లో ఉంది వెళ్ళు అని అంటాడు ఆ కారు జాంబి అమ్మాయి పిచ్చి పట్టినట్లు చాలా క్రూరంగా మారి ఉంటుంది అది తెలియకుండా హీరోయిన్ ఆ వ్యాన్ పక్కకు వెళ్తుంటుంది అప్పుడే డెవిల్ కింగ్ అక్కడికి వస్తుంటాడు డెవిల్ కింగ్ వస్తున్నాడని అతనికి తెలియగానే నువ్వు వ్యాన్ లోపలికి వెళ్ళని చెప్పి అక్కడున్న లైట్లన్నీ తన పవర్ తో ఆఫ్ చేస్తాడు కానీ డెవిల్ కింగ్ అక్కడికి వేగంగా వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అంటుంటాడు మర్యాదగా నువ్వు హీరోయిన్ ను బయటకు తీసుకురా అని అంటుంటాడు హీరోయిన్ ఎందుకు వదరాలి ఆమె సామ్జాంగ్ కాదు కదా అని పీకే అంటుంటాడు అంతేకాదు జాంబీ అమ్మాయి ఇలా మారడానికి కారణమే ఆమె అందువల్ల ఆ జాంబీ అమ్మాయి చేతులతోనే ఈమె చచ్చిపోని అని అంటుంటాడు అప్పుడు డెవిల్ కింగ్ బాగా అంతే అంతేకాకుండా ఆ కారుంచి బాగా అరుపులు వినిపిస్తుంటాయి అంతటితో ఈ పార్ట్ ముగిసిపోతుంది ఈ రోజు మనం పార్ట్ సిక్స్టీన్ చూద్దాం ఇంతకు ముందు పార్ట్ లో ఏం జరిగింది పీకే మాట విని హీరోయిన్ ఆ కారు లోకి వెళ్తుంది అప్పుడు జాంబి అమ్మాయి ఆమెను కొరకడం ప్రారంభిస్తుంది అదే లో డెవిల్ కింగ్ అక్కడికి వచ్చాడు అప్పుడు సడన్ గా అరిచిన శబ్దాలు వినబడుతుంటాయి వెంటనే అతడు వెళ్లి వ్యాన్ ఓపెన్ చేసి చూస్తే ఆ జాంబీ అమ్మాయి హీరోయిన్ హత్తుకుని ఏడుస్తుంటుంది నన్ను క్షమించండి అని అంటుంటుంది లైట్ గా హీరోయిన్ కూడా గాయాలయ్యాయి ఆమె కొరకడానికి వస్తే హీరోయిన్ ఎలాగోలా తప్పించుకుంటుంది నెక్స్ట్ ఆ జాంబి అమ్మాయిని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు హీరోయిన్ ఆ డెవిల్ కింగ్ దగ్గర ఎందుకిలా జాంబి అమ్మాయి ఇలా మారింది అని అడుగుతుంటుంది తను మళ్ళీ ఇంతకు ముందులా మారడానికి ఏదైనా దారి ఉందా అని అడుగుతుంది దీనికి ఒకటే ఒక దారి సామ్జాంగ్ తన పవర్స్ తెచ్చుకుంటే మళ్ళీ తను ఎప్పట్లాగే అవుతుందని చెప్తుంటాడు లేకపోతే ఇలాగే ఉంటుందని చెప్తూ జాంగ్ పవర్ ను కూడా ఆ డిమాన్ బుక్ లోపల బంధించి పెట్టిందని అనగానే అలాగైతే ఆ బుక్ డిమాన్ ను నాశనం చేయొచ్చు కదా అని హీరోయిన్ అంటుంటుంది ఏంటి నాశనం చేయాలా అదేలా సాధ్యమవుతుంది నేను దేవుణ్ణి కావాలంటే ఆ పవర్ కూడా నాకు అవసరపడుతుంది అంతేకాకుండా హీరో ఇప్పుడు ఆ డీమాన్ ని కాపాడే తీరాలి ఇంకొకటి చెప్పాలా ఈ బ్రేస్లెట్ ను ఎలా యాక్టివేట్ చేయాలో నీ అవసరం లేకుండానే మేము కనుగొన్నాం చెప్పాలంటే దానికోసం ఒక టీమే పనిచేస్తుందని అంటాడు సరే ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారని హీరోయిన్ అడిగితే ఎందుక నేను దేవుడిగా మారడానికే అని అంటుంటాడు అలా మారాలంటే మేము హీరోను యూజ్ చేసుకోవాలి అని అంటుంటే హీరోయిన్ కు చాలా కోపం వస్తుంది మీరు కూడా ఒక దేవునిగా మారబోతున్నారు కదా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతుంటుంది మీ స్వార్థం కోసం హీరోను ఉపయోగించుకుంటున్నారా అని ఇదిగో చూడమ్మా నీకు దీనికి సంబంధమూ లేదు మొదట నువ్వు ఇక్కడికి తరచుగా వస్తూ ఉండొద్దు అని అంటాడు ఇలాగే వస్తే నిన్నెప్పుడు ఎవరు తింటారో నాకే తెలియదు అంటాడు అదే టైంలో హీరో ఏం చేస్తున్నాడంటే ఆ చిన్న అమ్మాయి ఉంటుంది కదా ఆ ఆత్మతో మాట్లాడుతుంటాడు ఏమ్మా నువ్వు ఆ బుక్ ను వదిలి ఎలా వచ్చావు అని అడుగుతుంటాడు నేను చెప్తే నా కోసం మీరు ఏం చేస్తారు అని ఆమె అడుగుతుంటుంది ఏం కావాలో అడుగు ఏదైనా చేస్తానని హీరో అంటాడు నువ్వు మా అన్నను కాపాడుతావా అని అడుగుతుంది అలా అడగగానే హీరోకు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఇంతకు ముందు హీరోయిన్ కూడా అతన్ని అలాగే అడుగుతుంది చిన్న వయసులో హీరోయిన్ నన్ను రక్షిస్తావా అని అడుగుతుంది కదా అదే తలుచుకుంటూ నీలాగే ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉండేది కానీ ఆ టైమ్ లో నేను చాలా బ్యాడ్ బాయ్ గా ఉన్నా అందువల్ల నేనప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి వెళ్లిపోయా కానీ నేను ఇప్పుడు బాధపడుతున్నా అందువల్ల నువ్వు ఇప్పుడు బాధపడదు నేను నీకు మంచే చేస్తానని అంటుంటాడు ఇంకో వైపు ఆ డివిల్ కింగ్ ఏం చెప్తుంటాడంటే నేను హీరోయిన్ ను ఒప్పడేలా చేశాను తను ఇప్పుడు తప్పకుండా బుక్ డీమన్ దగ్గరికి వెళ్తుంది ఆమె బుక్ ను కూడా అడుగుతుంది అని అంటుంటాడు ఇప్పుడు అతడు చెప్పినట్లుగానే ఆ బుక్ డీమన్ దగ్గరికి హీరోయిన్ వెళ్ళింది నా బుక్ తీసుకోవడానికి నేను వచ్చానని అంటుంది అలాగైతే నువ్వే వెళ్లి వెతుక్కో అని ఆ డీమన్ అంటుంది హీరోయిన్ అప్పుడు తన బుక్ ను వెతుకుతుంటుంది అదే టైంలో హీరో కూడా అక్కడికి వచ్చాడు ఎందుకంటే ఆ బుక్ నుంచి తను ఎలాగా బయటకు వచ్చిందో ఆ చిన్న అమ్మాయి అతనికి చెప్తుంది అందువల్ల అతడు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ హీరోయిన్ కూడా ఉంది నువ్వేం చేస్తున్నావని అడిగితే నేను నా బుక్ ను వెతుకుతున్నానని హీరోయిన్ చెప్తుంటుంది నువ్వు ఇప్పుడు చాలా మంచి వాడిగా మారావని నాకు తెలుసు అందువల్ల నాకు సాయం చేస్తావా అని అడుగుతుంటుంది నేను నిన్ను కష్టపెట్టాను కదా ఇకపై నేను నిన్ను కష్టపెట్టను అని అంటుంది నేను కష్టపెట్టను అని అనుకుంటూ అతన్ని కిస్ చేయడానికి వస్తుంటుంది అప్పుడు హీరో అడ్డుకుంటాడు అలా చేస్తేనే బ్రేస్లెట్ యాక్టివేట్ అవుతుందని ఆమె అనుకుంటుంది కానీ అతడు అడ్డుకుని మళ్లీ మోసం చేద్దామని అనుకుంటున్నావా అని చెప్పి ఆమెను తోసేస్తాడు అప్పుడు మనకే ఒక సెకండ్ ఏంట్రా ఇలా జరిగింది అని అనిపిస్తుంది కానీ ఇంతసేపు హీరోయిన్ వేషంలో ఉన్నది ఆ బుక్ మ్యాన్ ఎలా గుర్తుపట్టావు నన్ను నేను నిన్ను హిప్నోటైజ్ చేసి కిస్ చేయాలని చూశాను అని ఆమె అంటుంటుంది నిన్ను కిస్ చేస్తేనే బ్రేస్లెట్ యాక్టివేట్ అవుతుందని డబిల్ కింగ్ చెప్పారు అని అంటుంటుంది ఏంటి అతనికి వేరే పని లేదా అతన్ని చూసుకుంటాను అని అనుకుంటుంటాడు అప్పుడు ఆ బుక్ డిమన్ ఏమంటుందంటే ఏంటి మీరు హీరోయిన్ ఒకేసారి వచ్చారు అని అంటుంది ఏంటి హీరోయిన్ ఇక్కడే ఉందా అని ఆమె దగ్గరికి వెళ్తుంటాడు ఆ డీమన్ ఆమెను హిప్నోటైజ్ చేసి ఆ బుక్ లోపలికి పంపించింది అప్పుడు ఏం నువ్వు నువ్వు మర్యాదగా ఆ బుక్ ను ఓపెన్ చెయ్యి అని అంటుంటాడు అప్పుడు ఆ బుక్ ను తీసుకోగానే నువ్వు ఈ బుక్ ను ఓపెన్ చేయలేవు అని ఆ డీమన్ అంటుంటుంది ఒకటి హీరోయిన్ మనసు పెట్టాలి లేదంటే నేనే ఈ బుక్ ను ఓపెన్ చేయాలి అని అంటుంటుంది అలాగైతే నువ్వు ఓపెన్ చెయ్యి అని హీరో అంటుంటే లేదు నేను ఓపెన్ చేయను అని డీమన్ అంటుంది నేను ఈ ప్రపంచంలో పిల్లలను కాపాడుతున్నా కష్టపడే వారికి నేను మోక్షం కల్పిస్తున్నా అని అంటుంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీకేదైనా తెలుస్తుందా అని హీరో అంటుంటాడు నువ్వు పట్టుకెళ్లిన ఒక చిన్న పాప ఆత్మ నాతో ఏం చెప్పిందో తెలుసా ఆమె అన్నను నేను కాపాడాలట దీని అంతటికి కారణం ఎవరు నువ్వే కదా పిల్లలందరినీ చేస్తున్నావు నీ స్వార్థం కోసం ఆ పిల్లల్ని ఇక్కడ బంధిస్తున్నావు అని తిడుతుంటాడు లేదు నేను వాళ్ళను బంధించలేదు వాళ్ళు ఆశపడ్డట్టే నేను ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్తుంటుంది నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్తుంటుంది కానీ హీరో అంటుంటాడంటే ఏంటి నీకు పిల్లలంటే ఇష్టమా నువ్వు పిల్లలను చంపి వాళ్ళ ఆత్మలను కలెక్ట్ చేస్తున్నావు నిజంగా చెప్పాలంటే నువ్వు ఒక చెడ్డ ఆత్మవు అని అంటుంటాడు ఒక చెడ్డ ఆత్మ మాత్రమే ఇలా తన స్వార్థం కోసం ఆలోచిస్తుంది అని అంటుంటాడు ఏంటి నేను చెడ్డ ఆత్మనా నేను అలాంటి దాన్ని కాదు నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని చెప్పి తను మాయమవుతుంది అలా ఫీల్ అవుతూనే ఆమె కరిగిపోయి మాయమవుతుంది అలాగే తను నాశనం అయిపోతుంది ఇప్పుడు ఆమె కనిపించకుండా పోయింది కదా అప్పుడు ఆ అన్ని ఓపెన్ అందులోని ఆత్మలు బయటకు వస్తాయి ఇప్పుడు హీరోయిన్ ఆ బుక్ లోపలే ఉంది బుక్ లోనే బంధించబడిన తన చిన్న వయసు హీరోయిన్ పోయి కలుస్తుంది ఇదిగో చూడమ్మా మనకంటూ ఎవరూ లేరు మనకు చాలా కష్టాలు వచ్చాయి వాటిని దాటుకుంటూ మనం వెళ్ళాలి అని అంటుంటుంది ఇంకొకటి చెప్పాలా చిన్నప్పుడు హీరో మనల్ని మోసం చేశాడు కదా కాని ఇప్పుడే అతడు మనల్ని కాపాడుతున్నాడు అందువల్ల నువ్వు నాతో రా అని ఆమె పిలవగానే ఆ చిన్న వయసు హీరోయిన్ కూడా హీరోయిన్ తో కలుస్తుంది వెంటనే హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది హీరోయిన్ కళ్ళు తెరవగానే ఇక్కడ జాంబి అమ్మాయి కూడా బాగోతుంది ఎందుకంటే పవర్ హీరోయిన్ వచ్చింది కదా అందువల్ల జాంబి అమ్మాయి కళ్ళు తెరిచింది కూడా సంకేతాలు అందుతాయి ఏ సామ్జాంగ్ వచ్చింది అని సంతోషపడుతుంటాడు ఆ తర్వాత హీరో హీరోయిన్ చూపిస్తారు వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటుంటారు నాకు మళ్ళీ పవర్స్ వచ్చాయా ఒకసారి టెస్ట్ చేద్దామా అని హీరోయిన్ అంటుంటుంది నా చెయ్యి కోసుకోనా దయ్యాలు వస్తాయేమో చూద్దాము అని అంటుంటుంది అమ్మ తల్లి అలా చేయకు నాకు ఎప్పుడు ఓపిక లేదు అని హీరో అంటుంటాడు ఇప్పటికే నేను చాలా టైర్డ్ గా ఉన్నా ఇంటికి వెళ్దాం రా అని తీసుకెళ్తుంటాడు ఆ బ్రేస్లెట్ ను ఎవరు యాక్టివేట్ చేశాడని అతడు అంటుంటే ఏంటి ఎవరు యాక్టివేట్ చేశారా అలాగైతే దీనికి కొత్త ఓనర్ ఉన్నారా అని హీరోయిన్ అంటుంటుంది ఏంటి భయపడినట్లున్నావు అని హీరో నవ్వుతుంటాడు నిజమే ఆ బ్రేస్లెట్ కు ఒక ఓనర్ ఉన్నారు కానీ అది నువ్వు మాత్రమే అని అంటాడు సరేరా బయలుదేరుదాం ఇక్కడ ఉంటే నాకు తలనొప్పి లేస్తోంది అని వాళ్ళు బయలుదేరేటప్పుడు హీరోయిన్ చేయి పట్టుకుని ఆపుతుంది ఏమైంది అని అతడు అడుగుతుంటే లేదు ఆ బ్రేస్లెట్ ను మళ్ళీ రియాక్టివేట్ చేయాలి అని అంటుంటుంది వెంటనే హీరోకు ఆమె కిస్ చేస్తుంది హీరో ఇది అసలు ఊహించలేదు అతడు అలాగే నిలబడిపోతాడు ఆ తర్వాత వెళ్దామా అని అతడగానే ఆ బ్రేస్లెట్ ఇంకా యాక్టివేట్ అయినట్లు నాకు అనిపించట్లేదు అని ఇప్పుడు హీరో ఆమెను కిస్ చేస్తాడు అంతటితో ఈ సీన్ కిట్ అవుతుంది వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుని బయటకు వస్తుంటారు నువ్వు ఇప్పుడు ఈ బ్రేస్లెట్ ను యాక్టివేట్ చేశావు అంతే కాకుండా నువ్వే ఫస్ట్ కిస్ చేసావు అలాగైతే నువ్వు నాకు ఫ్రెండ్ కాదు అంతే కాకుండా మనం ఫ్యామిలీ కూడా కాదు అలాగైతే మనం ఏంటి అని హీరోయిన్ అడుగుతుంటుంది అప్పుడు హీరో ఏమంటుంటాడంటే మనం ఇద్దరం కలిసి ఇప్పుడు ఇంటికి వెళ్ళబోతున్నాం అని అంటుంటాడు ఏంటి ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళబోతున్నామా అలా ఏం కుదరదు నువ్వు నీ ఇంటికెళ్ళు నేను నా ఇంటికి వెళ్తాను అని హీరోయిన్ అంటుంది నేను పిలిచినప్పుడల్లా నువ్వు రావాలని చెప్పి అక్కడ నుంచి వేగంగా వెళ్ళిపోతుంది వెళ్ళిన తర్వాత తను ఎప్పుడు నన్ను పిలుస్తుందా అని హీరో ఎదురు చూస్తుంటాడు సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ను చూపిస్తారు అతడు ఒక స్పోర్ట్స్ ఫంక్షన్ కు వచ్చాడు అతన్ని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు అక్కడ స్పోర్ట్స్ మెన్ ను అతడు ఎంకరేజ్ చేస్తుంటాడు సడన్ గా ఏం జరుగుతుందంటే ఒకడు వేగంగా వచ్చి డెవిల్ కింగ్ ను పొడుస్తాడు అంతా అది చూసి షాక్ అవుతారు అలా పొడిచిన వాడిని పోలీసులు పట్టుకున్నారు ఇప్పుడు ఈ విషయం అంతా న్యూస్ లో వస్తుంటుంది ఈ న్యూస్ ను హీరోయిన్ ఆమె అసిస్టెంట్ కూడా చూస్తారు అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే ఇతనిలా చనిపోతాడు అని అనుకుంటుంది అదే టైంలో న్యూస్ లో చూస్తే ఆ అసిస్టెంట్ అమ్మాయి మాట్లాడుతుంటుంది డెవిల్ కింగ్ కోమా స్టేజ్ లో ఉన్నారు ఆయన కాపాడగలమా అని వైద్యులే ముందు వెనక ఆడుతున్నారని చెప్తుంటుంది అలా చెప్పుకుంటూ ఆమె ఏడుస్తుంటుంది అసలు ఏమైందని చూస్తే ఆ డెవిల్ కింగ్ బెడ్ లోనే పడుకున్నాడు చాలా సంకట పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు హీరోయిన్ నేరుగా హాస్పిటల్ కు వచ్చింది అసలు ఏం జరిగిందని ఆ అసిస్టెంట్ అమ్మాయిని అడుగుతుంటుంది అప్పుడు ఆమె ఏమంటుందంటే హాస్పిటల్ బెడ్ లో ఉన్నది ఒక ఎల్యూషన్ ఏ అని అంటుంటుంది ఆయన సేఫ్ గా ఇంట్లో ఉన్నారని చెప్తుంది సీన్ కట్ చేస్తే కింగ్ అందర్ని పిలిచి మాట్లాడుతుంటాడు ఇలాగా నాకు ఒక మంచి ఛాన్స్ దొరికింది అంటాడు అందువల్లే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నా అని చెప్తుంటాడు ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న నా క్యారెక్టర్ చావబోతుంది అని చెప్తుంటాడు అప్పుడు అంతా ఎంకరేజ్ చేస్తుంటారు కానీ హీరోయిన్ కు అసలు ఏం అర్థం కావడం లేదు అసలు ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది అని హీరోయిన్ అడుగుతుంది అప్పుడే ఆ పీకే చెప్తుంటాడు మేము మా లైఫ్ ను రీసెట్ చేసుకోగలం దానికి కరెక్ట్ గా సమయం రావాలి అలా సమయం వచ్చిందంటే మేము ఈ ప్రపంచం నుంచి ఈ క్యారెక్టర్ ముగించి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత కొత్త క్యారెక్టర్ గా వస్తాము అని చెప్తుంటాడు సరే ఇంతకి అది ఎలా జరిగింది అని హీరో డెవిల్ కింగ్ అడుగుతుంటాడు అప్పుడే అతడు ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు అప్పుడు ఆ స్పోర్ట్స్ ఫంక్షన్ లో జరిగిన విషయం గురించి చెప్తుంటాడు ఆ ఫంక్షన్ కు డెవిల్ కింగ్ వెళ్లాడు ఆ ఫంక్షన్ కే ఆ బాస్ అనే అతన్ని కూడా ఇన్వైట్ చేశారు అలాంటి టైమ్ లో అక్కడ ఒక డెవిల్ కింగ్ చూశాడు అప్పుడు అతడు దయ్యం లాగా కనిపిస్తాడు ఏంటి ఈ డెవిల్ ఏం చేయబోతుంది అని అతడ్ డెవిల్ కింగ్ చూస్తుంటాడు అప్పుడు అతడు జేబులోంచి ఒక కత్తి తీస్తాడు ఆ బాసును చంపడానికి ఈ డెవిల్ వచ్చిందని డెవిల్ కింగ్ కు అర్థం అవుతుంది అప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఇదే కరెక్ట్ అయిన సమయం అని ఒకరిని కాపాడబోయి తను చనిపోయినట్లు నటించాలని అనుకుంటాడు ఇలా చేస్తే తనకు కూడా పాయింట్ పెరుగుతాయని అనుకుంటాడు అంతేకాకుండా తన లైఫ్ ను కూడా రీస్టార్ట్ చేయొచ్చని అనుకుంటాడు కావాలనే ఆ ను డెవిల్ కింగ్ తీసుకుంటాడు అందువల్లే కరెక్ట్ అయిన వేలో అతడు తన లైఫ్ ను రీస్టార్ట్ చేసినట్లు అనిపిస్తుంది అప్పుడు అతడు హీరోని చూసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏదో ఒక పెద్ద పోస్ట్ లో ఉన్నారు కానీ నువ్వు చూడు ఈ జీవితాన్ని చాలా దారుణంగా జీవిస్తున్నావు అని అంటుంటాడు అప్పుడు హీరో ఏమంటాడంటే నా లైఫ్ లో నేను కంఫర్ట్ గా ఉన్నానే అని అంటుంటాడు మీకు ఈ జీవితంలో పదవి పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు కానీ దాంతో మీకు ఏం లాభం జరిగింది అని అంటుంటాడు ఏం లాభం జరిగిందా మనుషులు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వారి నుంచి చెప్ప ప్రేమను పొందామో అని అంటుంటాడు ఈ డెవిల్ కింగ్ అప్పుడు హీరో ఏమంటాడంటే నాకు అదంతా అవసరం లేదు నాకే నా హీరోయిన్ ఉంది కదా అని అంటుంటాడు ఆమె నాపై చెప్పలేనంత ప్రేమ పెట్టుకుంది అని అంటుంటాడు ఆ మాటలు వినగానే డెవిల్ కింగ్ షాక్ అవుతాడు హీరోయిన్ ను అలాగే చూస్తుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే లేదు లేదు ఇతడు వేరే ఏదో చెప్పడానికి వస్తున్నాడు అని అంటుంటుంది అప్పుడు అతడు ఏమంటుంటాడంటే ఏంటి నువ్వు ఆ రోజు నాకు కిస్ చేసి నువ్వు యాక్టివేట్ చేసావా లేదా అంటుంటాడు ఓహో అలాగా ఒక్క నిమిషం నువ్వు బయటకు వస్తావా అని అతన్ని బయటకు తీసుకు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అందరి ముందు ఇలాగే చెప్తావా ఏంటి అని అంటుంటుంది అంతేకాకుండా ఇప్పుడు నిన్ను నమ్మేటట్టు లేను అదే నువ్వు బ్రేస్లెట్ పోయిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోతావు కదా అని అంటుంటుంది నువ్వు ఇలా మాట్లాడదు అని చెప్పి ఆమె బయటకు వస్తుంటుంది అప్పుడు జాంబి అమ్మాయి హీరోయిన్ స్టాప్ చేసి నన్ను క్షమించండి అని అంటుంటుంది ఆ రోజు నేను నిన్ను కొరకడానికి వచ్చాను నన్ను క్షమించండి అని అడుగుతుంది అదంతా ఏం లేదు నువ్వు తెలియకుండానే చేసావు కదా అని హీరోయిన్ అంటుంటుంది హీరోయిన్ వెళ్లిపోయిన తర్వాత తర్వాత హీరో జాంబీ అమ్మాయిని మీట్ అయ్యి పీకే హీరోయిన్ కు చేసిన ఘోరమైన సంఘటన గురించి విన్నాను న్యాయంగా చూస్తే ఈ పాటికి నేను అతన్ని చంపేసేవాణ్ణి కానీ అతడు నీ కోసమే ఇదంతా చేశాడు అందువల్ల నీకే ఇప్పటికే అర్థమై ఉంటుంది హీరోయిన్ లేకపోతే నువ్వు లేవని నీకు తెలిసింది కదా అని అంటుంటాడు హీరోయిన్ లేకపోతే నీ శరీరం అంతా క్షీణించి పోతుంది నువ్వు ఒక చెడ్డ ఆత్మగా మారతావు అని అంటుంటాడు అందువల్ల త్వరగా అంతా కనిపెట్టడానికి ప్రయత్నించు అంటాడు అప్పుడు ధనవంతుడు అక్కడికి వచ్చి మీరు వేసి వేసినట్టున్నారు సార్ అని అంటుంటాడు అవును ఈ జాంబీ అమ్మాయికి ఏసీ చాలా ముఖ్యం కదా అందుకే వేశానని అంటుంటాడు ఆమె ఇక్కడ ఉన్నంత కాలం మనమే జాగ్రత్తగా చూసుకోవాలి అని హీరో అంటుంటాడు దీని వల్ల హీరో కొంచెం కొంచెం అదే సమయంలో ఆ అసిస్టెంట్ అమ్మాయి సమ్మర్ ఫేరీ దగ్గరికి వెళ్తుంది హీరోయిన్ హీరోను లవ్ చేస్తుందని అనుకుంటున్నా కానీ తప్పకుండా చివరకు హీరోయిన్ ను హీరో మోసం చేస్తాడు అని అంటుంటుంది అది విధి కాదు అని అంటుంటే ఎవరు చెప్పారు నీకు అలా అని సమ్మర్ అంటుంది హీరోయిన్ ఒకటి చెప్పింది ఆమె దగ్గర లవ్ బెల్ ఉందంట అది హీరో పక్కన ఉన్నప్పుడు బెల్ కొడుతుందంట అలా అయితే అర్థం ఆ విధి వాళ్ళిద్దరిని ఒకటి చేయబోతుందని అర్థం కదా అని ఆమె అంటుంటుంది అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయికి కొంచెం సందేహం కలుగుతుంది ఒకవేళ అది డెత్ బెల్ ఏమో అని ఆమె అంటుంది అది కన్ఫర్మ్ తీసుకోవడానికి నేరుగా ఆ మంత్రపు దుకాణానికి వెళ్తుంది ఆ అబ్బాయి దగ్గరికి వెళ్లి నువ్వు హీరోయిన్ కి లవ్ బిల్ ఇచ్చావా అని అంటుంది లవ్ బెల్ ఇచ్చి దాన్ని తీసేసుకున్నా అని అతడు అంటుంటాడు అంతేకాకుండా ఇకపై నేను ఆమెకు ఏమీ ఇవ్వను ఎందుకంటే ఆమె నా గురించి డెవిల్ కింగ్ అంతా చెప్పింది అని అంటుంటాడు అక్కడ నుంచి తప్పించుకునే క్రమంలో నా డెత్ బెల్ కనిపించకుండా పోయింది అని చెప్తుంటాడు అప్పుడు ఆమెకు ఇంకా సందేహం కలిగింది ఒకవేళ హీరోయిన్ దగ్గర ఆ డెత్ బెల్ ఉందేమోనని అనుకుంటుంది సీన్ కట్ చేస్తే ఇద్దరు వర్కర్లను చూపిస్తారు ఒక చెట్టును కొట్టేయడానికి వాళ్ళు వచ్చారు అది కొన్ని వందల ఏళ్ల వయసున్న చెట్టు అప్పుడు ఏమంటుంటాడంటే ఇదిగో చూడండి ఈ చెట్టును మనం కొట్టేయలేము అని అంటుంటాడు ఎందుకంటే దీన్ని కొట్టేయాలని చూసిన చాలా మంది చనిపోయారని చెప్తుంటాడు ఏంట్రా చెప్తున్నావు అదేదో అనుకోకుండా జరిగిండొచ్చు అని ఇంకొకడు అంటుంటాడు సరే దాన్ని కొడదాం రా అని పిలిచినప్పుడు అయ్యయ్యో నేను రానని అతడు వెళ్ళిపోతాడు ఇంకొకడు ఆ చెట్టును కొడుతుంటాడు అతడు ఆ చెట్టును కొట్టేయడానికి రెడీ అవుతుంటాడు అదే టైంలో ఆ ప్రాంతం అంతా చీకటిగా మారుతుంటుంది భయంకరంగా గాలి వీస్తుంటుంది అతనికి ఏమీ అర్థం కావడం లేదు సడన్ గా ఆ చెట్టు అతన్ని లోపలికి తీసేసుకుంటుంది ఇది ఎలాంటి రకమైన డీమను మనకి ఏమీ అర్థం కాలేదు అప్పుడు సీన్ కట్ చేస్తే న్యూస్ వస్తుంటుంది ఇక బతికేలేరు అని చెప్తుంటారు ఇంకా ఒక రోజులో ఆయన చనిపోయేటట్టు ఉన్నారని వైద్యులు చెప్తున్నారని చెప్తుంటారు అదే న్యూస్ కింగ్ కూడా చూస్తుంటాడు అతని ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతుంటారు ఇకపై మేము ఆయన వాయిస్ వినలేకపోతామా ఇకపై ఆయన ప్రోగ్రామ్స్ మేము చూడమా అని ఫీల్ అవుతుంటారు ఇంకో వైపు అది చూస్తూ డెవిల్ కింగ్ కూడా ఏడుస్తుంటాడు అయ్యో నా ఫ్యాన్స్ నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నారే అని ఏడుస్తుంటాడు అప్పుడు హీరో అక్కడికి వచ్చి రిమోట్ తీసుకుని ఆ ఛానల్ ను మారుస్తాడు ఏంట్రా మార్చావు అని అంటే అదే మీరు చనిపోబోతున్నారు కదా ఇంకేంటి అని అంటాడు సరే ఎలాగో చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతారు కదా అప్పుడు ఎలా పుడతారు అని అంటుంటే అప్పుడ నేను ఒక హోటల్ పెట్టాలని అనుకుంటున్నా అని అంటాడు అలాగా అయితే నేను వస్తాను అని అంటుంటాడు ఏంటి నువ్వు వస్తావా నువ్వు రానవసరం లేదు నువ్వు రాకుండా ఉండడం కోసమే చలి ప్రదేశంలో దాన్ని పెడతాను అని అంటుంటాడు సరే అయితే నేను కస్టమర్ గానైనా వస్తాను అని అంటుంటే అప్పుడు అక్కడికి అసిస్టెంట్ అమ్మాయి వచ్చింది అప్పుడు ఆమె మీ గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి అని చెప్తుంటుంది ఏంట్రా అని అది తీసుకుని చూస్తుంటే చాలా మంది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు డెవిల్ కింగ్ ఏ నా పిల్లలకు తండ్రి అని చెప్తుంటారు నేనే డెవిల్ కింగ్ యొక్క వైఫ్ అని చాలా మంది చెప్తుంటారు ఎందుకంటే ఆయన ఆస్తిని కాజేయడానికి ఆ న్యూస్ చూసి అతడు చాలా కోప్పడతాడు ఏంట్రా మీరు అంతా మాట్లాడుతున్నారు వెయ్యేళ్ళు నేను బ్రహ్మచారిగా బతుకుతున్నాను కదరా అంటుంటాడు నా గురించి ఇలా తప్పుగా మాట్లాడతారా అని ఫీల్ అవుతుంటాడు అంతేకాకుండా ఇంకో రూమర్ ఏమిటంటే ఈ డెవిల్ కింగ్ సీక్రెట్ గా ఒక లవ్వర్ ను కూడా పెట్టుకున్నారు అని ఉంటుంది ఆ లవర్ ఎవర్రా అని చూస్తే అది హీరోయిన్ ఏంటి హీరోయిన్ మిమ్మల్ని కంపేర్ చేస్తున్నారా అని హీరో బాధపడుతుంటాడు డెబిల్ కింగ్ మీరు చనిపోవద్దు ఇవన్నీ ఉట్టి అబద్దాలని మీరు చెప్పాలి అని అంటుంటాడు ఏంట్రా ఇంతసేపు చావు చావు అన్నావు ఇప్పుడేంట్రా కథ మార్చావు అని అంటుంటాడు అదేం లేదు మీరు మీ ఫ్యాన్స్ కోసం మళ్ళీ ప్రాణాలతో రావాలి అని అంటుంటాడు అవును ఫ్యాన్స్ కోసం నేను మళ్లీ ప్రాణాలతో వస్తా అని డెవిల్ కింగ్ చెప్తుంటాడు వెంటనే బెడ్ లో ఉన్న డెవిల్ కింగ్ కళ్ళు తెరిస్తాడు అది చూసి డాక్టర్లే ఆశ్చర్యపోతారు ఇది వైద్య చరిత్రలోనే కొత్త అధ్యాయమని అంటుంటారు అప్పుడు న్యూస్ లో డెవిల్ కింగ్ కళ్ళు తెరిచాడని వస్తుంటుంది ఇది ఒక మిరాకల్ అని అంతా మాట్లాడుకుంటుంటారు అప్పుడు అతడు ఆ అసిస్టెంట్ దగ్గర ఏం చెప్తుంటాడంటే త్వరగా ఈ రూమర్స్ అన్ని అబద్దాలే అని చేసేలా నిరూపించు అంటాడు అప్పుడు అసిస్టెంట్ కూడా అలాగే చేస్తుంటుంది సీన్ కట్ చేస్తే ఆ చెట్టును చూపిస్తారు అప్పుడు ఆ వర్కర్స్ యొక్క మేనేజర్ ను కలుస్తాడు సార్ ఆ చెట్టును కొట్టేయలేకపోతున్నాం సార్ అని చెప్తుంటాడు ఆ చెట్టును కొట్టడానికి వెళ్లే వారికి ఏదో అవుతుందని అతడు చెప్తుంటాడు ఏంట్రా నువ్వు మాట్లాడుతున్నావు వీటన్నింటికి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావురా అని అతడు అంటుంటాడు ఇదంతా మొదట నువ్వు నమ్ముతున్నావా ఆ చెట్టును కొట్టేయలేకపోతే బాంబులు పెట్టి పేల్చొచ్చు కదా అంటుంటాడు ఆ డెవిల్ కింగ్ వేరే ఇప్పుడు కళ్ళు తెరిచాడంటా అతన్ని వేరే నేను చూడడానికి వెళ్ళాలి సరే హాస్పిటల్ కు వెళ్దామని అతడు వెళ్తుంటాడు అదే టైంలో హీరోయిన్ ఆమె అసిస్టెంట్ కూడా వస్తుంటారు ఎలా డెవిల్ కింగ్ కళ్ళు తెరిచాడు అసలు నమ్మలేకపోతున్నా అని ఆ అసిస్టెంట్ అంటుంటాడు అప్పుడు హీరోయిన్ ఏమనుకుంటుందంటే డెవిల్ కింగ్ ఎందుకు కళ్ళు తెరిచాడు అతడు చావాలనే అనుకున్నాడు కదా ఎందుకు అతడు అకస్మాత్తుగా ప్లేట్ మార్చాడు అని హీరోయిన్ అనుకుంటుంది అప్పుడే ఆ బాసు వీళ్ళని క్రాస్ చేసి వెళ్తుంటాడు అప్పుడు హీరోయిన్ చూస్తుంటుంది ఆ బాస్ ని ఒకడు కోపంగా చూస్తుంటాడు ఎవర్రా అని చూస్తే చెట్టును కొట్టడానికి ఒకడు వెళ్తాడు కదా అతన్ని టక్కున ఆ చెట్టు కూడా లోపలికి తీసుకుంటుంది అతడే ఇతడు ఇప్పుడు అతని శరీరం మొత్తం డెవిల్ గా ఉంది అతన్ని హీరోయిన్ చూస్తుంది ఇతడెందుకు ఆ బాస్ ని ఇలా చూస్తున్నాడు అని అనుకుంటుంది అంతేకాకుండా ఇతని శరీరంలో డెవిల్ ఉంది అని అనుకుంటుంది అతన్ని ఫాలో అవుతూనే వెనకే వెళ్తుంటుంది అదే టైంలో పీకే జాంబి అమ్మాయి వచ్చారు ఈ విషయం గురించి పీకే తో ఆమె చెప్పగానే అప్పుడు పీకే నువ్వు ఇక్కడ సేఫ్ గా ఉండు అని జాంబీ కి చెప్తుంటాడు మేము వెళ్లి అదేంటో కనిపెడతామని అంటాడు ఇంకో వైపు ఆ బాసు ని మీట్ అయ్యి మళ్లీ అతడి ఇంటికి వెళ్లేటప్పుడు ఈ హాస్పిటల్ లోనే ఆ జాంబి వాళ్ళ అమ్మ ఉంది ఎలాగైనా ఆమెను వేరే హాస్పిటల్ కు తీసుకెళ్లాలి అని అంటుంటాడు ఎందుకంటే ఇక్కడ జరిగేదంతా ఏదో తప్పుగా నాకు అనిపిస్తోంది అని అనుకుంటుంటాడు అదే టైంలో ఆ జాంబీ అమ్మాయిని క్రాస్ చేస్తూ వాళ్ళ అమ్మను స్ట్రెచర్ లో తీసుకెళ్తుంటారు అది కూడా ఆమె చూసింది కానీ వాళ్ళ అమ్మాయి తెలియదు కదా అందువల్ల అలాగే ఉండిపోతుంది సీన్ కట్ చేస్తే డెవిల్ కింగ్ ను చూపిస్తారు అప్పుడు హీరోయిన్ ఆ పీకే జరిగిందంతా డెవిల్ కింగ్ కు చెప్తారు అప్పుడు అతడు ఏమంటాడంటే ఏదో తప్పుగా జరగబోతుందని నాకు అనిపిస్తుందని అతడు అంటుంటాడు ఎందుకు ఈ బాస్ ను చంపడానికి చాలా మంది వస్తున్నారు అని అంటుంటాడు సరే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ విషయం వెనక ఏముందో దాన్ని మీరు కనిపెట్టండి అని అంటాడు ఇప్పుడు హీరోయిన్ ఆ అసిస్టెంట్ దీనికోసం వర్క్ చేస్తుంటారు అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి హీరోయిన్ ను చూసి నీ దగ్గర ఏదో లవ్ బిల్ ఉందట కదా అని అడగగానే అవును నా దగ్గర లవ్ బిల్ ఉందని హీరోయిన్ అంటుంది దాని నుంచి ఎప్పుడైనా శబ్దం వచ్చిందా అని అడగగానే అవును హీరో నా పక్కకు రాగానే శబ్దం వస్తుంటుంది అని చెప్తుంటుంది అప్పుడు ఆ అసిస్టెంట్ అమ్మాయి కన్ఫర్మ్ చేసుకుంటుంది అది డెత్ బిల్లే అని సీన్ కట్ చేస్తే హీరో ఆ జాంబీ అమ్మాయి తో మాట్లాడుతుంటాడు అప్పుడు ఆమె హీరోతో ఏమంటుందంటే ఈ పువ్వు లాంటి దాన్ని నేను ఈ పువ్వులాగే వాడిపోక ముందే నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని అనుకుంటున్నా అని అంటుంది ఏంటి అలాగైతే నేను హత్య చేసిన వారిని నువ్వు కనిపెట్టాలని అనుకోవట్లేదా అని అంటుంటాడు లేదు ఆ ఆశ నన్ను వదిలి వెళ్లిపోయింది అని అంటుంది నేను కనిపెట్టినా కూడా అతనిపై నేను ప్రతీకారం తీర్చుకుంటానా అని కూడా నాకు తెలియదు అని అంటుంది ఎందుకంటే అతన్ని గాయపరచడానికి నేను సిద్ధంగా లేను అని అంటుంది అందువల్ల నేను ఈ పువ్వులా ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లాలని అనుకుంటున్నా అని చెప్తుంటుంది అలా నేను వెళ్లిన తర్వాత నా శరీరాన్ని మీరే కాల్ చేయాలి అని అంటుంది అప్పుడు హీరో కొంచెం శోకంగా నేను నీకొక నిజం చెప్పాలా ఏ జాంబీ కూడా ఇలా ఆలోచించదు అని అంటుంటాడు జాంబీలోనే నువ్వు చాలా మంచి జాంబీ అని అంటాడు సీన్ కట్ చేస్తే ఆ అసిస్టెంట్ అమ్మాయి డెవిల్ కింగ్ అవుతుంది డెత్ బెల్ హీరోయిన్ దగ్గరే ఉన్నట్లుంది అని ఆమె చెప్తుంటుంది అప్పుడు ఆ డెవిల్ కింగ్ షాక్ అవుతాడు ఏంటమ్మా నువ్వు అంటున్నావు అది హీరోయిన్ కు తెలియబోతుంది అని అంటుంటాడు లేదు ఆమెకు తెలియదు దాని గురించి అని ఆమె అంటుంది ఆమె ఆ డెత్ బెల్ ను లవ్ బెల్ గా అనుకుంటోంది అని చెప్తుంటుంది ఇంకోవైపు హీరోయిన్ ఆ డెత్ బిల్ తీసుకుని చూస్తుంటుంది ఎందుకు సడన్ గా ఆ అమ్మాయి ఈ లవ్ బెల్ గురించి అడిగింది అని ఆలోచిస్తుంటుంది ఆమెకు దీని గురించి ఎలా తెలుసు ఒకవేళ దీన్ని ఆమెకు చూపించి దీని గురించి అడుగుదామా అని అనుకుంటుంది సరేలే తర్వాత చెప్పొచ్చులే అని అనుకుంటుంది దాన్ని ఒక బాక్స్ లో పెట్టి మూసేటప్పుడే హీరో నుంచి మెసేజ్ వచ్చింది ఏంటని చూస్తే నువ్వు పది పెట్టే లోపే మీ ఇంట్లో ఉంటానని ఉంటుంది ఏంటి పది పెట్టే లోపే ఇంట్లోకి వస్తావా ఏంటి తడు ఇలా షాకులు అని అనుకుంటుంది వెంటనే వస్తువులన్నీ సర్దుతుంటుంది ఆ తర్వాత మేకప్ అంతా కరెక్ట్ గా ఉందా అని చూసుకుంటుంది అప్పుడే హీరో అక్కడికి వచ్చాడు ఎందుకు ఇలా అకస్మాత్తుగా వచ్చావు అని అడుగుతుంటుంది అంతేకాకుండా చెప్పి కూడా వస్తున్నావే అని అంటుంది అదేం లేదు ఏదో ఒకటి చెప్పడానికి వచ్చా అని అంటుంటాడు సరే ఎందుకు నువ్వు ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నావు అని అడుగుతాడు నేను ఇప్పుడు ఏం సంతోషంగా లేనే అని అనగానే ఇదిగో చూడు ఇప్పుడు నీ మనసు నా మనసు ఒకటే అని అంటుంటాడు నువ్వు కష్టపడ్డా నాకు తెలుసు నువ్వు సంతోషపడ్డా నాకు తెలుసు నువ్వు బాధపడ్డా కూడా తెలుసు అని అంటుంటాడు కాసేపు అలాగే ఉండు నేను టీ తీసుకొస్తా అని హీరోయిన్ అంటుంది అది తాగిన తర్వాత మర్యాదగా వెళ్ళు అని అంటుంది ఆమె టీ తేవడానికి లోపలికి వెళ్ళగానే హీరో ఆ డెత్ బెల్ చూస్తాడు ఏంటిది ఇక్కడుంది దీనే కదా వాళ్ళు వెతుకుతున్నారు అని హీరో అనుకుంటుంటాడు అతడు దాన్ని తీసుకుని వేగంగా మంత్రపు దుకాణానికి వస్తాడు హీరోయిన్ టీ పెట్టిన తర్వాత అక్కడికి వచ్చి చూస్తే హీరో కనిపించలేదు ఎక్కడికి వెళ్ళాడు ఒక వేళ టీలో విషం కలిపానని పారిపోయి ఉంటాడా అని అనుకుంటుంది అదే టైంలో హీరో ఆ డెత్ బెల్ చూపించి ఇది నిజమైన డెత్ బెల్ ఏనా నువ్వు మిస్ చేసుకున్నదేనా అని అడుగుతుంటాడు అతడు అది చూడగానే దీన్నే నేను వెతుకుతున్నాను అని అంటాడు ఇది మీకెలా దొరికింది అని అడగగానే ఇది హీరోయిన్ దగ్గరే ఉంది అని అంటుంటాడు సరే ఈ డెత్ బెల్ రింగ్ అయిందని నువ్వు కనిపెట్టగలవా అని హీరో అడుగుతుంటాడు అతడు దాన్ని చెవిలో పెట్టుకుని ఈ డెత్ బెల్ రింగ్ అయింది అని అంటుంటాడు అది విని హీరో షాక్ అవుతాడు ఇంతటితో ఈ పార్ట్ ముగిసిపోతుంది